సో మనము మన పాలిటీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎలా అయితే ఎకానమీని కంప్లీట్ చేసామో సిమిలర్గా పాలిటీని మనం కంప్లీట్ చేద్దాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎకానమీలోని 1 or 2 క్వశ్చన్స్ పోయినా సరే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, ఎందుకంటే డేటా గుర్తుపెట్టుకోలేము, వీఆర్ హ్యూమన్స్, మన రోబోట్స్ కాదు, మనం చాట్ జీపీటీ కాదు. మనం గుర్తుపెట్టుకోవడానికి చాట్ జీపీటీ మిస్టేక్స్ చేసేటప్పుడు మనం చేయడానికి కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. బట్ పాలిటీలో మాత్రం మనం 75 out of 75 తెచ్చుకోవాలి పక్కగా. నెక్స్ట్ ఆ పాలిటీలో అలా తెచ్చుకోవడానికి 100% స్కోప్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనం తెచ్చుకోకపోతే మాత్రం అది పాపం, మనం ఎంత పెడుతున్న దానికి, మనం ఇన్వెస్ట్ చేస్తున్న టైంకి అది పాపం అవుతుంది. సో దాని వరకు ఏమేమి అవసరమో ప్రతిదీ ఇవ్వడానికనే ట్రై చేద్దాం. ఓకే, నా స్పెసిఫికల్గా ఇప్పుడు మనం 75 to 75 75 to 75 తెచ్చుకోవాలి అంటే క్లాసెస్ అన్నీ రిలీజియస్గా ఫాలో అవ్వండి. అది వెళ్ళాక ఇచ్చే హ్యాండ్ అవుట్ క్లాసెస్ రివిజన్ చేయండి, దాంతోపాటు పీవైక్యూ సాల్వ్ చేయాలి, రైట్. నెక్స్ట్ టెస్ట్ని కూడాను రిలీజియస్గా రాయండి. మనం ఎలా అయితే ఫైనల్ టెస్ట్ అనుకుని రాస్తామో, ఫైనల్ ఎగ్జామ్లో రాస్తామో, అలానే ఎవ్రీ టెస్ట్ని కూడా ఫైనల్ ఎగ్జామ్ అనుకునే రాయండి. అప్పుడే మనకి జస్ట్ అంటే టైం లిమిట్ పెట్టుకొని కరెక్ట్గా కూర్చొని రాయమంటున్నాను. ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్ని లాస్ట్లో సపరేట్ క్లాస్ కింద అయినా ఆర్ ఎల్స్ హ్యాండ్ అవుట్ కింద అయినా ఇస్తాను మొత్తం లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని. అయితే సిలబస్ని ఏబిపిఎస్సి వాళ్ళు ఒక 5 chapters కింద డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనేమో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ గురించి ఇచ్చారు, నెక్స్ట్ చాప్టర్లోనేమో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జుడిషియరీ ఇచ్చారు, తర్వాత చాప్టర్లోనేమో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవన్నీ ఇచ్చారు, 4th chapter లోనేమో ఎలక్షన్స్ గురించి ఇచ్చారు, 5th chapter లోనేమో దిస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఇచ్చారు. అయితే ఈ డివిజన్ అనేది నాకు సైంటిఫిక్గా అనిపించలేదు, డివిజన్ ప్రాపర్గా ఉందని నాకు అనిపించలేదు. సో ఆబ్వియస్గా వాళ్ళు సిలబస్ వైజ్ ఇవ్వచ్చు. అయితే నేను ఈ 5 chapters ని అయితే ఈ 5 chapters ని 8 modules కింద నేను డివైడ్ చేశాను. సో 8 modules కింద ఎందుకు డివైడ్ చేశాను అంటే 8 modules కింద నేను డివైడ్ చేశాను. 8 modules కింద ఎందుకు డివైడ్ చేశాను అంటే మీకు బెటర్గా అండర్స్టాండింగ్ అనేది అవుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా 8 modules కింద ఇది డిస్కస్ చేస్తే మొత్తం ఉండే సిలబస్లో ఉండే ప్రతిదీ కవర్ అవుతుంది. కాకపోతే సిలబస్ని కొంచెం రీస్ట్రక్చర్ చేశాను, ఎందుకంటే మనకి లాజికల్ ఫ్లో అనేది అనిపిస్తుంది. ఓకే, నౌ 8 modules అన్నాను కదా, ఈరోజు మన 1st module ఎగ్జిక్యూటివ్ని మనం డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేసే ముందు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చెప్పండి. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చెప్పండి. ఓకే, కోడిఫైడ్ డాక్యుమెంట్ మేజర్గా రాజశేఖర్, నేను కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి అడగలేదు. ఒక కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది మేజర్గా? సో మేజర్గా కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అంటే పవర్స్ని డివైడ్ చేస్తుంది. సెంటర్కి స్టేట్స్లో మధ్యలోనే పవర్ డివైడ్ చేస్తుంది, లేదంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మధ్యలో పవర్ డిసైడ్ చేస్తుంది. మీరు ఏ చాప్టర్ అయినా చూడండి, ఏ పార్ట్ అయినా చూడండి కాన్స్టిట్యూషన్లోని, మేజర్గా జరిగేది అదే కదా. సో లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అని 3 organs కింద గవర్నమెంట్ ఫంక్షనరీస్ని డివైడ్ చేసింది. సో ఇలాగ మొత్తం పవర్స్ మొత్తాన్ని 3 different organs కింద క్రియేట్ చేయడానికి సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటారు. సపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఇది ఎందుకు చేసాము? గవర్నెన్స్ యొక్క ఫంక్షనింగ్ ట్రాన్స్పరెంట్గా జరగాలి, అకౌంటబుల్గా జరగాలి, ఎఫిషియంట్గా జరగాలి అని చెప్పి మనం ఇలాగ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అని మనము డివైడ్ చేసాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, లెజిస్లేచర్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ కాబట్టి మనం మన 1st module ఎగ్జిక్యూటివ్తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఎగ్జిక్యూటివ్ కింద, ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కింద, యా సో ఇండియన్ ఎగ్జిక్యూటివ్ అనే చాప్టర్ కింద మనము ఏమేమి టాపిక్స్ చదవాలి అంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ కమిటీస్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనము ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద మనం చదువుతాం. యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా రెండు కలిపి మనం కంపారిజన్ చేద్దాం. ఓకే, నౌ స్పెసిఫికల్గా మనం మాట్లాడుకుంటే ఎగ్జిక్యూటివ్, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు వస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ఏమేమి చట్టాలను లెజిస్లేచర్ చేస్తుందో ఆ చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ అంటారు. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు.
పార్లమెంట్లో చేయబడిన చట్టాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ అని అంటారు. నౌ మనము ఈ ఎగ్జిక్యూటివ్ అనే దానికి బ్రాడ్ మీనింగ్ తీసుకొని ఎగ్జిక్యూటివ్లోని ఎవరెవరు వస్తారో మనం చెప్పాలి. అండ్ సి డైరెక్ట్గా ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, యూనియన్ ఎగ్జిక్యూటివ్లోని ఎవరెవరు ఉంటారు అని. సో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నౌ స్పెసిఫిక్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కిందకి ఎందుకు వస్తారు? ఆల్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఇన్ ద కంట్రీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీదనే జరుగుతాయి. ఎటువంటి ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ రెజల్యూషన్స్ ఏమైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద జరుగుతాయి. మరి అలాంటప్పుడు ప్రెసిడెంటే కదా అవ్వాలి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు ఎగ్జిక్యూటివ్? ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఒకవేళ ప్రెసిడెంట్కి ఇల్నెస్తో ఉన్నా, ఆయన చనిపోయినా, ఏదైనా కారణం వల్ల ఆయన ఫంక్షనింగ్ సరిగ్గా చేయలేకపోయినా వైస్ ప్రెసిడెంట్ ఆ రోల్ తీసుకుంటారు. సో ఆబ్వియస్గా వైస్ ప్రెసిడెంట్ కూడా పార్ట్ అవుతారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? వాళ్ళే కదా మేజర్ ఎగ్జిక్యూటివ్. ఇలా మన పార్లమెంట్లో జరిగే చట్టాలని, అసెంబ్లీలో జరిగే చట్టాలని ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే. సో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఆబ్వియస్గా ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. నెక్స్ట్ మనకి స్పెసిఫికల్గా అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ యొక్క లాయర్, గవర్నమెంట్కి లాయర్. సో గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ పరంగా తీసుకునే ఏదైనా డెసిషన్స్ మీద ఏదైనా లీగల్ ఒపీనియన్ ఇవ్వాలి అన్న, ఆర్ఎల్స్ ఏమైనా కోర్టు తరపున వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడేయాలి అన్న ఒక ఆఫీసర్ అనేవాడు కావాలి. సో ఆబ్వియస్గా ఇతను కూడా ఎగ్జిక్యూటివ్ పనిలోని పాల్పంచుకుంటున్నట్టు. సో అందుకని యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళందరినీ మనం కన్సిడర్ చేస్తాం. సో ఎవరెవరు వస్తారు? క్లారిటీయా? సో ఏదైనా సరే పాలిటీలోని మనము జస్ట్ మగప్ చేద్దాము అనుకుంటే చాలా విషయాలు ఉంటాయి, అది కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రతి దానికి లాజికల్ రీజన్ అనేది మనం తెలుసుకుంటే చాలా ఈజీ. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరెవరు అంటారు మనం? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్. నౌ సేమ్ ఇలానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరో చెప్పండి. గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వొకేట్ జనరల్. అడ్వొకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్ అంటే సొలిసిటర్ జనరల్ అనేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో ఉండరు, సెంట్రల్ గవర్నమెంట్లోని అటార్నీ జనరల్కి హెల్ప్ చేయడానికి సొలిసిటర్ జనరల్ అనేవాళ్ళు ఉంటారు. సో సెకండ్ లా ఆఫీసర్ అని అనుకోవచ్చు. స్టేట్ లెవెల్లోని అలాంటి వాళ్ళు లేరు. స్టేట్ లెవెల్లోని అటార్నీ జనరల్కి ఉండే ప్యారలల్ ఎవరు? అడ్వొకేట్ జనరల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్లో గవర్నర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఎవరు ఉండరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్లేస్లో చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లేస్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ప్లేస్లో అడ్వొకేట్ జనరల్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు వస్తారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కింద మనం డిస్కస్ చేసిన వాళ్ళు వస్తారు. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద మనము ఎవరిని ఫస్ట్ మాట్లాడాం? సో ఇప్పుడు మనం ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళందరినీ మాట్లాడుకున్నాం కాబట్టి అందులో ఒక్కొక్కరిని మనము చూసుకోవాలి. నౌ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద ఫస్ట్ ఎవరు వస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆయన వస్తారు. నౌ మనకు తెలిసిందే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని హెడ్ ఆఫ్ ద ఇండియా అని అంటాం, హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అని అంటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియన్ స్టేట్, ఇండియన్ గవర్నమెంట్ ఈ రెండు డిఫరెంట్ పదాలు. దీనికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇండియా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తీసుకుంది, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మనం తీసుకోలేదు. మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, అప్పుడు డీటెయిల్గా చూస్తాం. అయితే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మేజర్గా ఏంటి? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి, లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఎప్పుడైతే రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే వాళ్ళ యొక్క దిస్ కాన్ఫిడెన్స్ పోతే వీళ్ళు రాజీనామా చేసేయాలి. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇదంతా జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు, అంతే కదా. సో మనము ఇండియా అప్పుడే పుట్టింది 1947 ఆ టైంలోని, చాలా ప్రాబ్లం తర్వాత మనం పుట్టాము కాబట్టి మనం ఏమనుకున్నాం అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి బదులు పార్లమెంటరీ సిస్టమ్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది కావాలి, అకౌంటబుల్ గవర్నమెంట్ అనేది కావాలని అనుకున్నాం. అయితే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని మేజర్ థింగ్ ఏంటి అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అనే రెండు సపరేట్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఉండాలి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని రెండు సపరేట్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెన్షియల్ ఫామ్లోని రెండు సపరేట్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ అనే వాళ్ళు ఉండరు.
ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. ఇక్కడ వీళ్ళు రెస్పాన్సిబుల్ అయిన కారణంగా ఏంటి అంటే సపరేట్గా బయట నుండి చెక్ చేయడానికి ఒకరు కావాలి. సిస్టర్ ఒకవేళ వీళ్ళు ఎప్పుడైనా పార్లమెంటరీ ఫామా గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కదా, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పోతే ఈ గవర్నమెంట్ పడిపోద్ది, అప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వడానికి కూడా ఒకరు ఉండాలి కదా, రైట్? అక్కడ అలాంటి సిచ్యువేషన్ కాదు. సో ప్రెసిడెంట్ అనేవాడు ఎప్పటికీ ఉంటాడు. సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లోని ఈ కారణంగా మనం ఇద్దరు ఎగ్జిక్యూటివ్ హెడ్స్ అనే వాళ్ళని క్రియేట్ చేస్తున్నాం, ఒకరు ప్రైమ్ మినిస్టర్, ఒకరు ప్రెసిడెంట్. అయితే ఇందులో మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అని అంటాం, ప్రైమ్ మినిస్టర్ని హెడ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ అని అంటాం. ఓకే, సో అంటే గవర్నమెంట్ అంటే ఉండే ప్రాసెస్, ఎవ్రీ ఫంక్షనింగ్ ప్రతిదీ వస్తుంది. స్టేట్ అంటే మనం యాజ్ ఎ యూనిట్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్ పేరుకి హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్, కానీ ఆయన దగ్గర రియల్ పవర్ అనేది ఏది ఉండదు. సో ఆయన కేవలం చట్టం చెప్పింది కాబట్టి ఆయన్ని మనం హెడ్ అని అంటున్నాం. సో ప్రెసిడెంట్ కేవలం డిస్ యూర్ హెడ్ మాత్రమే. డిస్ యూర్ అంటే యాజ్ పర్ లా ఆయన చట్టం, ఆయన హెడ్ మాత్రమే. కానీ డిఫాక్టో హెడ్ ప్రైమ్ మినిస్టర్. డిఫాక్టో అంటే ఇన్ ఫ్యాక్ట్ అని, నిజానికి ఎవరు అని. సో నిజానికి ఎవరు హెడ్? ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ ముందు మనకి ఏమర్థమైంది, ఆయన్ని హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అని అంటాం. నెక్స్ట్ దాంతోపాటు ఆయన్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటాం, రైట్? మనకి ఈ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మనం ఎక్కడ జనరల్గా వాడతారు, మీరు ఎక్కడ చూసుంటారు దీని యొక్క ఉపయోగం? ఇప్పుడు యా మనకి ప్రెసిడెన్స్ ఆర్డర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా మీటింగ్ జరిగినా, ఇప్పుడు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా సరే, ఒకవేళ ప్రెసిడెన్స్ ఆర్డర్ అంటే ఒక ఇండియాకి ఎవరు ముఖ్యమో, మన రెస్పెక్ట్కి ఎవరు ముఖ్యమో అని చూపిస్తే ఆ ఆర్డర్లోని ఫస్ట్ మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పెడతాం, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పెడతాం. అలాగ ఆర్డర్ అనేది వెళ్తూ ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పిఎం, గవర్నర్స్, సిఎంస్ అందరూ అలా ఉంటారు. సో ఈ ప్రెసిడెన్స్ ఆర్డర్లోని ఫస్ట్ వచ్చేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన్ని అందుకనే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ గురించి ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఆయన యొక్క ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆయన యొక్క ఎలక్షన్స్ ఎలా జరుగుతాయని. ఓకే, అయితే దీనికి ముందు యూనియన్ ఎగ్జిక్యూటివ్ మనకి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 52 నుండి 78 వరకు మెన్షన్ చేసి ఉంటాయి. ఆర్టికల్ 50 నుండి ఆర్టికల్ 78 వరకు మెన్షన్ చేసి ఉంటాయి. అయితే ఇందులో మనము నేను యాక్చువల్గా ఇచ్చిన హ్యాండ్అవుట్లోని ఇప్పుడు చెప్పబోయే క్లాస్లో కూడాను ప్రతి టాపిక్లోని ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి మెన్షన్ చేస్తాను, అవైతే మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. కానీ మిగిలిన గుర్తుపెట్టుకుంటారా లేదనేది మీ ఇష్టం, కానీ క్లాస్లో చెప్పేది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఆర్టికల్స్ కూడా ఇవ్వచ్చు. మీరు గ్రూప్ 1 పేపర్ చూసినా సరే అందులోని జడ్జ్మెంట్స్ ఆర్టికల్స్ కూడా అడిగారు. ఓకే, నేను రిలవెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఎక్కడెక్కడ ఏవైతే ఉంటాయో అక్కడ యాడ్ చేశాను మొత్తం అన్ని. ఫస్ట్ ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ముందు ప్రెసిడెంట్ ఎలక్షన్ పక్కన పెట్టండి. ఏ ఎలక్షన్ అయినా ఎవరైనా ఓటేస్తే వాళ్ళని ఏమంటారు? సో యాక్చువల్గా ఎవరెవరు ఓట్లు వేయగలరో వాళ్ళు మొత్తం అందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు. సో ఏదైనా ఎలక్షన్లోని ఎవరైతే ఆ ఎలక్షన్లో ఓటు వేయగలరో వాళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏ కాన్స్టిట్యూన్సీ? ఏపీలో విజయవాడలో ఈస్టా, శ్రీకాళహస్తి. ఓకే, సుధీర్ కుమార్ రెడ్డి. ఓకే, సో శ్రీకాళహస్తి ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఉంది. శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది వైజాగ్లోని గాజువాక కాన్స్టిట్యున్సీ, నేను వెళ్ళి శ్రీకాళహస్తిలో ఓటేయలేను. నేను ఎక్కడ ఓటర్ని? శ్రీకాళహస్తిలో ఉండే ఓటర్స్ అందరూ కలిపి అక్కడ ఆ ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి కావాల్సిన ఎలక్టోరల్ కాలేజ్. అలానే ఏ ఎలక్షన్కైనా ఎవరు ఎలక్టోరల్ కాలేజ్ అనే విషయం మనకు తెలియాలి, రైట్? సో అలానే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఎవరు ఎలక్టోరల్ కాలేజ్ అనే విషయం మనకు తెలుసుకోవాలి. సో ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటి? ఎవరైతే ఓట్లు వేయగలరో వాళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. నౌ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లోని ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు అంటే ఫస్ట్ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు వస్తారు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎలక్టెడ్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ లేరు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు రాజ్యసభలోని 245 మెంబర్స్ ఉంటారు, అందులో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు.
అంటే వాళ్ళు ఎక్కడికి కౌంట్ అవరు. నెక్స్ట్, ఇప్పుడు ప్రెసెంట్ తీసేశారు లోక్సభలోని ఇద్దరు ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ని నామినేట్ చేయడం అనే పద్ధతి అనేది ఉంది. అయితే మనకి ఈ 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ పద్ధతిని తీసేశారు. సో అది అనేది ఇప్పుడు లేదు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఓటేస్తారు. అంటే ఎవరెవరు ఇక్కడ ఉండే 543 మెంబర్స్, రాజ్యసభలోని ఆ 245లోని 12 మెంబర్స్ని తీసేస్తే మిగిలిన వారు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఓటేస్తారు. నెక్స్ట్, ప్రెసిడెంట్ అనేవాడు మనం ఏం చెప్తున్నాము, ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండాలి. అందుకనే మనం హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అని అంటున్నాం. ఆయన కేవలం యూనియన్కి మాత్రమే కాకుండా స్టేట్స్కి కూడా ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఎలక్షన్లోని బోత్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్స్కి చెందిన వాళ్ళు, స్టేట్స్కి చెందిన వాళ్ళు కూడా బాగా పాలు పంచుకోవాలి. సో అసెంబ్లీలోని ఎలక్టెడ్ మెంబర్స్ కూడా ఇందులో పాలు పంచుకుంటారు. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. నౌ ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే, ముందు కూడా మనకి ప్రతి స్టేట్లోని ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అనే వాళ్ళు ఉండాలి అనే రూల్ ఉండేది. అయితే 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయ్యాక అది తీసేశారు. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండే అందరూ ఎలక్టెడ్ మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇది స్టేట్స్ వరకు. యూనియన్ టెరిటరీస్కి ఏంటి, కొన్ని యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ ఉన్నాయి. సో సేమ్ వాళ్ళు కూడాను అలానే ఎవరైతే అసెంబ్లీస్ ఉన్నారో వాళ్ళు కూడాను ఇలానే ఓటేస్తారు. ఏ యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ ఉన్నాయి, ఢిల్లీ, పుడుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు ఇంకొకసారి ఎలక్షన్ జరిగితే, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఎలక్షన్ జరిగినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోని అసెంబ్లీ అనేది లేదు. సో వాళ్ళు ఎవరు ఓటేయలేదు. ఇప్పుడు అసెంబ్లీ అనేది వచ్చింది కాబట్టి ఒకవేళ మళ్ళీ ఆవిడ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగితే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన అసెంబ్లీ వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీస్ విత్ లెజిస్లేచర్. నౌ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి, మనకి స్టేట్స్లోని రాజ్యసభకి ప్యారలల్ బాడీ. నౌ అలాంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు ఎలక్షన్లో పాల్పంచుకుంటారా, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్లో పాటు పట్టించుకుంటారా, ఎందుకు అందులో కూడా. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్లోని కూడా ఎలక్టెడ్ మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఓటేస్తున్నారు, టీచర్స్ ఓటేస్తున్నారు, డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అన్ని స్టేట్స్లో లేదు. ఇప్పుడు మనము ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని మనము యాడ్ చేస్తే మిగిలిన స్టేట్స్కి అన్యాయం చేసినట్టు ఉంటుంది. సో అందుకని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎన్ని స్టేట్స్లో ఉన్నాయి, 6 స్టేట్స్లో ఉన్నాయి. ఏవి, యాపిల్ ల్యాప్టాప్ ఉంది ఎవరి దగ్గరనా, యాపిల్ ల్యాప్టాప్ ఏమంటారు, మ్యాక్బుక్. ఓకే, మ్యాక్బుక్ అని చదవండి. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఓకే, 6 స్టేట్స్లోని ప్రజెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. అయితే ఈ 6 స్టేట్స్లో ఉన్నది కానీ మనము అందులోనే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లను వాళ్ళు పాటు పండించుకోరు. ఎందుకు వాళ్ళు పాలు పంచుకోరు అంటే, అన్ని ఒకవేళ వీళ్ళకంటూ ఇస్తే ఏమవుతుంది, మిగతా స్టేట్స్కి అన్యాయం చేసినట్టు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. అందుకని మనము వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. అర్థమైంది కదా. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఆబ్వియస్లీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఎందుకంటే ఇందులో కొంత కాంప్లెక్సిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే తప్పు చేయగలరో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఈవెన్ యూపీఎస్సీలో కూడా లాస్ట్ 10 ఇయర్స్లోని 4 టైమ్స్ అడిగారు ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి. నౌ ఒకవేళ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయ్యేసరికి డిజాల్వ్ అయ్యి ఉందనుకోండి, ఎవరు లేరు, అలా అని చెప్పి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆపేస్తారా? సో ఒకవేళ మీ ఎలక్టోరల్ కాలేజ్ ఫుల్గా ఉన్నా తక్కువగా ఉన్నా సంబంధం లేదు, ఎలక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్ జరిగిపోయి మేము లేము మీరు ఎలా ఎలక్షన్ కండక్ట్ చేస్తారని చెప్పి వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేయడానికి కూడా లేదు. రైట్, అది ఒక పాయింట్. నెక్స్ట్, అయితే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లోని మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారు అంటే,
కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్లో తీసుకొచ్చిన చట్టాలు కూడా ఏం చేశాయంటే, మేజర్గా ప్రెసిడెంట్ అనేవాడు సెంట్రల్ గవర్నమెంట్, అది యూనియన్ గవర్నమెంట్కి స్టేట్స్కి కూడాను రిప్రజెంటేటివ్. సో ఒకరికి ఎక్కువ ఒకరిని తక్కువగా చూడకూడదు. సో ఈ ప్రెసిడెంట్ అనేవాడు ఇద్దరికి రిప్రజెంటేటివ్ కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగేటప్పుడు యూనిఫార్మిటీ అనేది ఇవ్వాలి, వీళ్ళకి సమానంగా పవర్ ఇవ్వాలి, వీళ్ళకి సమానంగా పవర్ అనేది ఇవ్వాలి అని చేశారు. సో వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ 175 కాన్స్టిట్యూన్సీస్ ఉంది, తెలంగాణ అనే స్టేట్ 119 కాన్స్టిట్యూన్సీలు ఉంది. నౌ ఆ లెక్క ప్రకారము చేస్తే వీళ్ళకి ఆంధ్ర నుండి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్, తెలంగాణ నుండి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది కదా, తక్కువ ఓటింగ్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ కాదు అలా అని చెప్పి దానికోసం అంటూ వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఫార్ములా లాంటివి తీసుకుని వచ్చారు. వీళ్ళు ట్రై చేసిన తర్వాత ఏమైంది అంటే, స్టేట్కి స్టేట్కి మధ్యలోని ఎటువంటి భేదం లేకుండా చూసుకున్నారు. సిమిలర్గా అన్ని స్టేట్స్ కలిపిన తర్వాత, అన్ని స్టేట్స్ కలిపిన తర్వాత యూనియన్కి సమానంగా ఉండేలా చూసుకున్నారు. ఇది ఎలా చేశారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము ఎందుకు ఇది అంత మనం ఏం చెప్తున్నాము, యూనిఫార్మిటీ అనేది ఉండాలి వీళ్ళు వేసే ఓట్లలోని, అప్పుడే ప్రెసిడెంట్ అందరికీ సమానంగా రిప్రజెంటేటివ్లా వ్యవహరిస్తారు అని అనుకున్నాం. సో దానికోసం అంటే మనం ఏం చేసామంటే, ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు అన్ని అసెంబ్లీస్లోనే ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్యే యొక్క ఓటు వాల్యూ ఎంతో మనం డిసైడ్ చేసాం, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరిదైనా సరే ఇండియాలోని ఎమ్మెల్యే యొక్క ఓటు వాల్యూ ఒక ఫార్ములా బట్టి డిసైడ్ చేస్తున్నారు. సో ఇంకా డిస్క్రిప్షన్ అనేది లేదు. సో అక్కడ ఆ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ బై టోటల్ ఎమ్మెల్యేస్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. 1971 సెన్సెస్ ప్రకారము టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఇది ఎందుకు అంటే మనం మనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిసిందే, ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అంటూ దాన్ని ఆపాము అని. మనం డీలిమిటేషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు లెజిస్లేచర్లోనే అప్పుడు అది క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో పాపులేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. సో ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది అంటే, ఒక ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రాలోని 5 crore పాపులేషన్, 175 ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. ఇప్పుడు మనము ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఒక పర్సన్కి ఎక్కువ వాల్యూ మనం ఇవ్వట్లేదు. ఏదైనా సరే మన పాపులేషన్ ఆధారంగానే మనం డిస్కస్ చేస్తున్నాం. నౌ ఈ పాపులేషన్ ఆధారంగానే ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, దీనికి ఉన్న బ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనిపించకపోయినా ఇండియా అనుకోండి. నౌ 540 మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు 543 ప్రిన్స్లీ స్టేట్స్ అనే ఉండేవి. నౌ ఆ 543 ప్రిన్స్లీ స్టేట్స్ని మనము ఎలాగ మనం అన్ని కలిపి మనము ఇండియన్ యూనియన్ అనేది చేసాం. అయితే ఆర్గనైజేషన్ అంత అన్ని కోట్ల మందిని పాలించడం కష్టం కాబట్టి మనం ఏం చేసాము, స్టేట్స్ అన్నిటిని కూడాను మనము చేసి ఇండియా మొత్తాన్ని మనము స్టేట్స్ కింద డివైడ్ చేసాం. ఈ స్టేట్స్ కింద మనం డివైడ్ చేసాం ఇండివిజువల్ రీజన్స్ వల్ల. నౌ మరి వీళ్ళు వెళ్ళి పార్లమెంట్లో పాల్పంచుకోవాలి, దానికోసము ఇండివిజువల్ స్టేట్ని మనము కాన్స్టిట్యూయెన్సీస్ కింద డివైడ్ చేసాం, కాన్స్టిట్యూయెన్సీస్ కింద డివైడ్ చేసాం. నౌ ఈ కాన్స్టిట్యూయెన్సీస్ ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉండకూడదు కదా. సో మనం ఏం చేసామంటే, ప్రతి కాన్స్టిట్యూయెన్సీలో కూడాను సమానంగా పాపులేషన్ ఉండేలాగా ప్లస్ ఆర్ మైనస్ 15% వరకు అలౌడ్. సో అలా ఉండేలాగా మనం ట్రై చేసాం. సిమిలర్గా ఒక కాన్స్టిట్యూయెన్సీలో స్టేట్లో కూడా రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఒక ఎంపీ కాన్స్టిట్యూయెన్సీని తిరిగి మళ్ళీ యావరేజ్గా 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెన్సీస్ కింద డివైడ్ చేసాం. జనరల్గా మీరు చూస్తే 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెన్సీస్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలోని 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఎంతమంది, 7 ఎమ్మెల్యేస్. సో జనరల్గా ఒక కొన్ని నాటికి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అవ్వచ్చు, యావరేజ్గా అయితే 7 ఎమ్మెల్యేస్ ఉంటారు ఒక ఎంపీ కాన్స్టిట్యూయెన్సీకి. సో అలా డివైడ్ చేసాం, ఇది కూడాను పాపులేషన్ ఆధారంగా చూసాం. సో దీన్ని బట్టి మనకి ఏమంతమవుతుంది, ఇండియాలో మనం ఏది చూసినా సరే పాపులేషన్ బేసిస్ మీద చేసాం కాబట్టి ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే అనేది పెద్దగా వేరియేషన్ అనేది ఉండదు. దీని ద్వారా మనం యూనిఫార్మిటీ అనేది మనం ట్రై చేస్తున్నాం. సో పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000, దీని ద్వారా మనము అన్ని స్టేట్లలోని ఇంకో స్టేట్తో సమానంగా ఉండేలా మనం చూసాం. నౌ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు అది ఓకే కానీ మనం ఏం చెప్తున్నాము, స్టేట్స్తో పాటు అన్ని స్టేట్స్ కలిపిన
యూనియన్తో సమానంగా ఉండాలి వాళ్ళ యొక్క వెయిటేజ్, ఓటింగ్ వెయిటేజ్ అని. అది ఎలా మనం చేసాము అంటే, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎంపీ, ఎంపీ యొక్క ఓట్ వాల్యూ ఎలా కనిపెడతాము అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఆంధ్రాలో ఉండే ఎమ్మెల్యేస్ ఉన్నారు, అలానే ఇండియాలో తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు, రాజస్థాన్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇలాగా అందరి ఎమ్మెల్యేస్ ఇండియాలో ఉండే అందరు ఎమ్మెల్యేస్ వాళ్ళ యొక్క ఓట్ వాల్యూస్ మొత్తం అన్ని యాడ్ చేస్తున్నాం. టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఇన్ ద కంట్రీ డివైడెడ్ బై ఎంతమంది ఎంపీస్ ఇన్ ఇండియా, లోక్సభ ప్లస్ రాజ్యసభ ఎలక్టెడ్ ఎంపీస్, ఎలక్టెడ్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారో మనం డివైడ్ చేసి ఇంటూ బై 1/1000 చేస్తున్నాం. నౌ ఇక్కడ ఏమవుతుంది, దీని ద్వారా ఈ ఎంపీ యొక్క వాల్యూని మనం ఎలా డిసైడ్ చేస్తున్నాం, ఎంపీ యొక్క ఓటు వాల్యూని ఎమ్మెల్యేస్ ఆధారంగా డివైడ్ చేస్తున్నాం. అంటే ఏంటి, సెంటర్ యొక్క వాల్యూని స్టేట్స్తో సమానం చేస్తున్నాము. దీని ద్వారా మనం యూనిఫార్మిటీ ఇన్ రిప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎలక్టెడ్ ఎంపీస్ ఎంతమంది ఉంటారు, ఇక్కడ 545, అక్కడ సంథింగ్ అరౌండ్ 230 అరౌండ్ ఉంటారు. సో అరౌండ్ 760 అలా ఉంటారు. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనము ఈ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ అనేది డిసైడ్ చేస్తాం. దీని ద్వారా మనము యూనిఫార్మిటీ ఇన్ రిప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేస్తాం. అర్థమైంది ఎక్కడ దాకా? దీంట్లో క్వశ్చన్ అడగాల, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, అది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ ఆఫ్ లోక్సభ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ. ఎందుకు, ఎందుకు ఫాల్స్? రెండు ఈక్వల్. ఓకే, సో ఎప్పుడు కూడా ఒక ఎంపీ యొక్క ఓట్ వాల్యూ ఈక్వలే. వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ ఆఫ్ లోక్సభ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ. ఇంకొకటి చెప్తాను, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎంపీ ఈజ్ లెస్ దాన్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే. ఎందుకు ఫాల్స్? ఎంపీది ఎక్కువ ఉంటారు కదా, ఎందుకంటే మనం ఏం చెప్తున్నాము, ఎంపీ అనేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేస్ అరౌండ్ 3000 మెంబర్స్ ఉంటారు ఇండియా మొత్తం కలిపి, ఎంపీస్ ఓన్లీ 700 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఎప్పుడు కూడాను దిస్ ఎంపీ యొక్క ఓట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. నా ఇంకొకటి, వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్సీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే. సో రాంగ్, ఎందుకంటే ఎమ్మెల్సీస్కి అసలు ఓటింగ్లోనే అర్హతే లేదు. ఓకే, అర్థమైంది కదా. సో ఎలక్షన్స్ గురించి ఇది అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఏంటి అంటే, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది ప్రపోర్షనల్ రీప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఓకే, అయితే దీనికి తెలుసుకునే ముందు ఇండియాలోని ఎలాంటి టైప్ ఆఫ్ ఎలక్షన్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇది మనకి నెక్స్ట్ చాలా టాపిక్స్ కూడా యూజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ మోర్ దాన్ 6 టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మనకి అదైతే అవసరం లేదు. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2 టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంది. అందులో ఒకటి ఈ ఎస్టీవీ సిస్టమ్, ఇంకొకటి ఎఫ్పిటిపి సిస్టమ్. ఎఫ్పిటిపి అంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, ఇంకొకటి ఎస్టివి సిస్టమ్. సో ఇప్పుడు ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, ఈ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో ఏంటి అంటే, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్, ఎవరైతే ఫస్ట్ పోస్ట్ అంటే మిగిలిన వాళ్ళు, మిగిలిన వాళ్ళని దాటుకుంటూ ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినట్టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ గెలిచింది సుధీర్ కుమార్ రెడ్డి అనే ఆయన, శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలోని సుధీర్ కుమార్ అనే ఆయన గెలిచారు. ఆయనకు అపోజిషన్ కింద మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ అనే ఆయన ఉన్నారు. ఓకే, ఇంకా సిపిఐ సిపిఎం కానీ ఎవరైనా ఇంకొకరు, సమ్ పర్సన్ ఎక్స్, సమ్ పర్సన్ వై ఉన్నారు, సమ్ పర్సన్ ఎక్స్ ఉన్నారని అనుకుందాం. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోని మొత్తం కలిపి 90 ఓట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, 90 ఓట్స్ ఉంటే ఇక్కడ సుధీర్కి 31 ఓట్స్, మధుసూదన్కి 30 ఓట్స్, ఈ ఎక్స్ అనే అతనికి 29 ఓట్స్ వచ్చాయి. నౌ ఈ సుధీర్ అనే వ్యక్తిని మనము విన్నర్ అని ఎలా అనౌన్స్ చేసాం మనం, హీ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్,
రిమైనింగ్ టూ మెంబర్స్ ని ఆయన పాస్ చేసి గెలిచాడు. అట్లీస్ట్ ఒక్క ఓటుతో అయినా గెలిచినా సరే ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలోని విన్నరే. ఓకే, అందుకనే దీన్ని విన్నర్ టేక్స్ ఆల్ సిస్టమ్ అని అంటాం. ఫస్ట్ పాస్ ద పోస్ట్ తెలిసింది కదా. అయితే ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఏమనుకుంటాం, ఎలక్షన్లోకి వెళ్ళాలి అంటే 50%+1 రావాలనుకుంటాం. కానీ ఇక్కడ ఏం 50%+1 వచ్చిందా? రాలేదు కదా. నెక్స్ట్ ఒకవేళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవ్వాలి అంటే 50% పక్కన పెట్టండి. ఏదైనా 30% ఓట్స్ పక్క రావాలని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. ఇప్పుడు మీరు చూస్తే ఈయనకి 30% ఓట్స్ కూడా రాలే, 33% ఓట్స్ ఏం రాలేదు, అరౌండ్ 30% ఓట్స్ వచ్చాయి. ఓకే, సో ఇంత పర్సంటేజ్ రావాలి అనేది ఏముండదు, మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ వస్తే చాలు. అది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. కానీ ఈ ఎస్టీవీ సిస్టమ్ ఏంటి అంటే మినిమం ఇంత రావాలి అని ఉంటుంది. ఆ మినిమం ఎంత రావాలి అని ఉంటుందో దాన్ని ఎలక్టోరల్ కోటా అని అంటారు. ఎంత రావాలని ఉంటుందో దాన్ని ఎలక్టోరల్ కోటా అని అంటారు. అయితే ఈ ఎలక్టోరల్ కోటా అనే దానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది, ఒక ఫార్ములా అనేది ఉంటుంది. దాని ఆధారంగా ఆ విన్నర్ని మనం అనౌన్స్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఎలక్షన్లోని ఎలక్టోరల్ కోటా అంటే టోటల్ ఓట్స్ పోల్డ్ బై ఎంతమంది, టోటల్ ఓట్స్ పోల్డ్ బై ఎంతమంది గెలాలి. ఇక్కడ ప్రెసిడెంట్ ఎంతమంది? ఒకనే కదా, 1+1+1 అది ఫార్ములా. ఇక్కడ ఈ 1 ఏంటి అంటే మనము ఎంతమంది గెలాలి అని. అయితే ఇక్కడ అనుకోకుండా ఇది ఏమైంది అంటే బై 2 అయింది, 50%+1 అయింది. అయితే ఒకవేళ ఇద్దరు గెలాలి అనుకోండి, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి సెపరేట్ ఎలక్షన్ లేకుండా ఇద్దరు గెలాలి అనుకోండి, అక్కడ 3+1 చేస్తాం, అప్పుడు మినిమం 33% ఓట్స్ రావాలని. ఇక్కడ ఏమైంది, 50% + 1 అయింది. అయితే 50% + 1 కాదు యాక్చువల్గా రావాల్సింది. ఈ ఎలక్టోరల్ కోటాలను ఈ ఫార్ములాలో ఒక్కడనే మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి అది 50% + 1 అయింది. సో దీని అర్థం ఏంటి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెలాలి అంటే 50% + 1 రావాలి. దీన్ని మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ని ఎలక్టోరల్ కోటా అని అంటారు. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఆ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలోనే, ఏదే శ్రీకాళహస్తి అంటే అందరికీ తెలియవచ్చు, మేబీ పిఠాపురం గురించి అనుకుందాం, అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఓకే, సో ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని పవన్ కళ్యాణ్, వంగా గీత గారు, సమ్ పర్సన్ ఎక్స్ వై ఎవరైనా ఉన్నారని అనుకుందాం, ఎక్స్ వై ఉన్నారని అనుకుందాం, మొత్తము ఓట్స్ 100 ఓట్స్ ఉన్నాయి, మొత్తం ఓట్స్ 100 ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్కలే గెలాలి, ఇది ప్రెసిడెంట్ ఎలక్షన్ అనుకోండి, పిఠాపురం ఒక కంట్రీ అనుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోటీ చేశారని అనుకుందాం. అయితే దానికి ఆయన ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఏంటి, ఎలక్టోరల్ కోటా ప్రకారము 50% + 1 ఓట్స్ రావాలి. అంటే ఆయనకి ఎంత, 51 ఓట్స్ రావాలి, 51 ఓట్స్ రావాలి కదా. అయితే ఓన్లీ ఇక్కడ ఈయనకి ఒక 30 ఓట్స్, ఈవిడికి ఒక 25 ఓట్స్, ఈయనకి ఒక 24 ఓట్స్, 21 ఓట్స్ వచ్చాయి ఈయనకి. ఓకేనా, సో ఎలా ఓట్స్ వచ్చాయి. నౌ 50% + 1 ఉందా ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అయితే పవన్ కళ్యాణ్ గారిని విన్నర్ కింద మనం అనౌన్స్ చేసేయచ్చు. కానీ ఈ ఎస్టీవీ సిస్టమ్లో అలా కాదు, ఎందుకంటే మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది ఉంది కదా, ఎలక్టోరల్ కోటా ఆఫ్ ఓట్ సిస్టమ్ అనేది ఉంది. సో ఏం చేస్తాము అంటే, ఈయన విన్నర్ కాదు, ఈ సిస్టంలో ఏమవుతుంది అంటే ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఒక ఓటుతో కాకుండా మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వండి. ఇప్పుడు నేను నా ఫస్ట్ ఓటు పవన్ కళ్యాణ్ గారు గేసాను అనుకోండి, ప్రిఫరెన్స్ ఆర్డర్లోని సెకండ్ వంగా గీత గారు గేసాను, థర్డ్ ఇంకొక పర్సన్ ఎక్స్కి, ఫోర్త్ ఇంకొక పర్సన్ వైకి వేసాను. ఫస్ట్ రౌండ్లోని కౌంటింగ్ చేసేటప్పుడు కేవలం ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ని మాత్రమే కౌంట్ చేస్తారు, మిగిలిన ఏం సంబంధం లేదు. ఒకవేళ ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కౌంట్ చేసిన తర్వాత ఈయనకి 50% + 1 ఓట్స్ వచ్చేస్తే ఇంకా ఆయన విన్నారు. కానీ 50% + 1 ఓట్ రాకపోతే అప్పుడు ఏం చేస్తామంటే, లాస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఈ 21 పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఓట్ వేసారో చూస్తాం, వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్. అయితే ఈ 21 మెంబర్స్లోని ఒక 11 మెంబర్స్ పవన్ కళ్యాణ్ గారికి, 10 మెంబర్స్ ఈయనకి వేసాం అనుకుందాం. ఈ 21 ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, అందుకనే దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఓట్స్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది కదా, రైట్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ ఏమైంది, ఈయనకి ఒక 11 ఓట్స్,
ఈవిడికి ఒక 10 వాట్స్ అయింది. ఇప్పుడు 41, 35 ఇప్పుడైనా 51 వచ్చాయా? రాలేదు. సో ఇంకా ఆయన వినరు కాదు. సో అప్పుడేం చేస్తామంటే నెక్స్ట్ పర్సన్ 24 ఉన్నారు, వీళ్ళ ఓట్లు తీసేసి వీళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరున్నారో వాళ్ళది పంపిస్తాం. సో ఇందులోని ఒక 12 మెంబర్స్ ఈయనకి వేసారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది 53. ఆబ్వియస్గా ఇద్దరు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకరు 50% కానీ ఎక్కువ వస్తాయి కదా. సో ఇక్కడ ఇప్పుడు ఈయనకి ఎలక్టోరల్ కోటా కానీ ఎక్కువ వచ్చాయి కాబట్టి అప్పుడు ఈయన్ని విన్నర్ కింద మనం అనౌన్స్ చేస్తాము. అందుకనే దీన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎందుకు అంటున్నాము అంటే ఇలా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తున్నాం. సిస్టమ్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఎందుకు అంటున్నామంటే ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది కదా, ఈ సిస్టమ్ మొత్తాన్ని ఎస్టీవీ సిస్టమ్ అని అంటాం. ఓకే, అర్థమైందా? ఫస్ట్ పాస్ ద పోస్ట్కి ఎస్టీవీ సిస్టమ్కి డిఫరెన్స్. నెక్స్ట్, నాకు ఎందుకు ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి క్వశ్చన్ వస్తుంది అనిపిస్తుంది, అందుకని డీటెయిల్గా చెప్తున్నాను ఇది. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది, కామనే కదా సీక్రెట్ బ్యాలెట్. అయితే కామన్ ఏం కాదు, ఇండియాలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఓపెన్ బ్యాలెట్ ద్వారా కూడా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. యా, సో ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిన అన్ని ఎలక్షన్స్ కూడా సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే జరుగుతాయి. సీక్రెట్ బ్యాలెట్ అంటే ఏంటి, మనం ఎవరికి ఓట్ వేసామో ఎవరికి చూపించక్కర్లేదు, బయట ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏది కూడాను ఎవరికి చూపించాల్సిన అవసరమే లేదు, అది సీక్రెట్ బ్యాలెట్ అవుతుంది. అయితే ఏదైనా ఎలక్షన్లోని మనం ఎవరికి ఓట్ వేసామో చూపించాలంటే దాన్ని ఓపెన్ బ్యాలెట్ అని అంటాం. ఈ ఓపెన్ బ్యాలెట్ సిస్టము ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ మెంబర్స్కి ఓటింగ్ అనేది జరుగుతుంది. రాజ్యసభ మెంబర్స్ ఎలా గెలుస్తారంటే, మనం లెజిస్లేచర్లో డిస్కస్ చేద్దాం. రాజ్యసభ మెంబర్స్ ఎలా గెలుస్తారంటే స్టేట్లో నుండి ఎమ్మెల్యేస్ ఓట్లు వేస్తే ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా గెలుస్తారు. అయితే ఆ ఎమ్మెల్యేస్ ఓట్ వేసిన తర్వాత ఆ పార్టీ విప్కి చూపెట్టాలి, విప్కి కానీ ఎవరినైతే అక్కడ పర్సన్ కింద అథారిటీ కింద పెట్టారో ఆయన చూపెట్టాలి. సో ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అని అంటాం. అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్లో మనం ఫాలో అయ్యేది సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్. ఓకే, అయితే ఎప్పుడైనా సరే ఇందాక మనము సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని అన్నాం కదా, ఇప్పుడు దాకా ఉన్న ఇండియన్ ప్రెసిడెంట్స్లోని ఈ సింగిల్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా అయిందా? ఎప్పుడు? వివిగిరి. సో ఓకే, మొత్తం ఇప్పుడు దాకా, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఇండియాలోని 15th ప్రెసిడెంట్. సో ఇది కూడా అడగచ్చు, ఇండియాలోని 15th ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, జగదీప్ ధన్కర్ గారు 14th వైస్ ప్రెసిడెంట్. యా, సో ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ ఓన్లీ ఒకే ఒక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లో జరిగింది. వివి గిరి గారికిను నీలం సంజీవ్ రెడ్డి గారికి ఎలక్షన్ జరిగినప్పుడు ఒకరికి కూడాను 50%+1 ఓట్స్ రాలేదు. మిగిలిన సార్లు జరిగిన ప్రతి ఎలక్షన్లో కూడాను 50%+1 ఓట్స్ వచ్చాయి. సో అప్పుడు ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ అనేది జరిగి లాస్ట్కి వివి గిరి గారిని విన్నర్ అనేది మనం అనౌన్స్ చేసాం. ఓకే, అయితే ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు హైయెస్ట్ మెజారిటీతో వెళ్ళడం కూడా జరిగింది. ఓకే, సో ఎప్పుడైనా ఈ ఎస్టీవీ సిస్టమ్ యూటిలైజ్ చేసామా మనము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ చేసామా అంటే వివి గిరి గారి ఎలక్షన్లను మనం యూటిలైజ్ చేసినట్టు. ఓకే, ప్రెసిడెంట్ ఎలక్షన్ నుండి ఇంకా దీనికి మించి అడిగే స్కోపే లేదు. ఎవరైనా ప్రెసిడెంట్ ఇండియాలోని 2 టైమ్స్ ప్రెసిడెంట్ అయ్యారా? సో మన ఫస్ట్ ప్రెసిడెంటే 2 టైమ్స్ ప్రెసిడెంట్ అయ్యారు, పేరు రాజేంద్ర ప్రసాద్ గారు. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉన్న ద్రౌపది ముర్ము గారు, నేను ఈ టర్మ్లో నేనే ఉంటాను, నెక్స్ట్ టర్ము నేనే ఉంటాను, ఆ నెక్స్ట్ టర్ము నేనే ఉంటాను ఆవిడ అంటున్నారు. 3 టైమ్స్ నేను ఉంటాను అని అంటున్నారు, అది అలౌడా ఇండియాలో? యుఎస్ఏలో అయితే, సో యుఎస్ఏలోని ఒక ప్రెసిడెంట్ అనే వాళ్ళు మాక్సిమం 2 టైమ్స్ మాత్రమే ఉండాలి. అది ఇండియాలోనైతే దానికి లిమిట్ ఏం లేదు, ఎన్ని సంవత్సరాలైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, ఎవరైనా ప్రెసిడెంట్స్ వాళ్ళ టెన్యూర్ కంటిన్యూ చేయకుండా చనిపోయారా? ఓకే, ఇద్దరు ప్రెసిడెంట్స్ వాళ్ళ టెన్యూర్ కంప్లీట్ చేయకుండా చనిపోయారు. సో ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే, మేబీ ఇంత డెప్త్లో ఇంక అనడానికి స్కోప్ లేదు కానీ, మొత్తం అందరిలోని ఇద్దరు ముస్లిం ప్రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళిద్దరు ముస్లిం ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళ టెన్యూర్ కంప్లీట్ అవ్వకుండా చనిపోయారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా. నౌ అయితే ఎందుకు మనము డైరెక్ట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ అనే వాళ్ళకి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది అది ఇది అని మనం అంటున్నాం కదా, మరి ఎందుకని మనం డైరెక్ట్ ఎలక్షన్ తీసుకోకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళాం? డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి, జనాలు డైరెక్ట్గా ఓట్ వేయడం. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మనము ఎన్నుకున్న వాళ్ళు ఎన్నుకోవడం. నా ఇండియాలోని ఇండైరెక్ట్ ఎలక్షనే జరుగుతుంది ప్రెసిడెంట్ కోసం. ఎందుకు మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ చూసేసుకున్నాం మరి?
సి నేను మీకు ఇప్పుడు ఒకవేళ ఇది ఒక టాపిక్ని ఇంత స్ట్రెచ్ చేస్తానని మీకు అనిపించకూడదు, ఒకవేళ అనిపించినా సరే, ఎందుకంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే మీరు చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అందుకని ఇంత స్ట్రెచ్ చేస్తున్నాను. ఎందుకు మనము డైరెక్ట్ ఎలక్షన్ కాకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి? సి మనం ఏమంటున్నాము, ఇద్దరు యూనియన్ ఎగ్జిక్యూటివే, ఒకళ్ళు హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్, ఒకళ్ళు హెడ్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, కానీ ప్రైమ్ మినిస్టర్ డిఫాక్ట్ హెడ్. ఇప్పుడు ఇంత డైరెక్ట్ ఎలక్షన్ పెట్టి ఇండియాలోని అందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించి లాస్ట్కి ఆయనకి పవర్ ఇవ్వకపోతే ఇంకెందుకు, అంతే కదా? సో పవర్ అనేది ఇవ్వాలి కదా, సో పవర్ అనేది ఇవ్వాలి, కానీ మనం ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళకంటూ అంత ఖర్చు పెట్టడము, నెక్స్ట్ ఇది ఒక బిగ్ ప్రాసెస్ క్రియేట్ చేయడం? ఎప్పుడైతే ఇప్పుడు దానికి ఎందుకు కారణమో మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే, మనం మీరు శ్రీలంకన్ క్రైసిస్ చూసుంటారు, శ్రీలంక క్రైసిస్కి ఏకైక కారణం, పెద్ద కారణం అక్కడ ఉండే సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అయినా పర్లేదు, పార్లమెంటరీ సిస్టమ్ అయినా పర్లేదు, అంటే చెప్తారు కదా అయితే అటుండు లేదంటే ఇటుండు అని, అలాగే ప్రెసిడెన్షియల్ అయినా పర్లేదు, పార్లమెంటరీ అయినా పర్లేదు. ఈ ప్రెసిడెన్షియల్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి, అట్లీస్ట్ ఇద్దరికి కూడా రియల్ పవర్స్ ఉంటాయి. రియల్ పవర్స్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. థియరీ ఆఫ్ టూ స్వార్డ్స్ అంటారు, ఒకే పొదలో రెండు కత్తులు ఉండలేవు అని అంటారు కదా. సో ఎప్పుడైతే ఇలా రెండు ఒకే పొదలో రెండు కత్తులు ఉంటాయో ఇండియాకి డ్యామేజ్ అవడానికి స్కోప్ ఉంది, ఆల్టర్నేట్ పవర్ హౌస్ అనేది క్రియేట్ అవడానికి స్కోప్ ఉంది. ఒకే పార్టీలోనే ఇద్దరు ఉండట్లేదు. ఇప్పుడు అన్న చెల్లికి ప్రాబ్లం వస్తుంది, మామకు అల్లుళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఏ రెండు పార్టీలైనా. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఒక ఓన్ ఫ్యామిలీలో ఉండే ఓన్ పార్టీస్కి ప్రాబ్లం వచ్చేటప్పుడు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుండి వచ్చి డిఫరెంట్ పర్సన్స్కి ప్రాబ్లం రావడానికి చాలా స్కోప్ ఉంది. నేను ఒక పార్టీని అనలేదు, రెండు పార్టీలు అన్నాను ఇప్పుడు. ఓకే, అందుకు మనము ఇండైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళాం. నెక్స్ట్, ఒకవేళ మనకి ఏదైనా ఎలక్షన్స్కి రిలేటెడ్ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాం? సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లోని ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఎంపీ ఎలక్షన్ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్లోని ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే హైకోర్ట్స్కి వెళ్తాం. ఓకే, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో డిస్ప్యూట్స్ వస్తే సుప్రీంకోర్ట్, ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్లో డిస్ప్యూట్స్ వస్తే హైకోర్టు. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్? నెక్స్ట్, ఎస్ సంతోష్, సుప్రీంకోర్ట్. నెక్స్ట్, ఒక పర్సన్ ప్రెసిడెంట్ అవ్వాలి. ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఆయనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సో ఆబ్వియస్గా ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. సో క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. నెక్స్ట్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. నెక్స్ట్ లోక్సభ మెంబర్కు ఉండే అర్హతలన్నీ ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దాంట్లోని ఈయన ఏది ఉండకూడదు. ఇలా ఉండకూడదు అంటే కాదు, దీనికి ప్రతి దానికి మనకి రీజన్ అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్ కింద ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఎలా అడగచ్చు అంటే, ఇప్పుడు సిటిజన్షిప్ అనేది ఉంది, సిటిజన్షిప్లోని డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా మనం సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు. నేను ఇక్కడే పుట్టడం వల్ల బై బర్త్ నేను సిటిజన్ అవ్వచ్చు, వేరే దేశంలో పుట్టి ఇక్కడ అప్లై చేసుకుని న్యాచురలైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా నేను అవ్వచ్చు. అయితే ఇండియాలోని ఎలా అయిన ఏ సిటిజన్ అయినా సరే ప్రెసిడెంట్ అవ్వచ్చు. యుఎస్ఏలో అలా లేదు, ఓన్లీ బై బర్త్ ఉన్నవాళ్ళే సిటిజన్ అవ్వచ్చు, బై బర్త్ సారీ ప్రెసిడెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో ఫస్ట్ ఎక్కడి నుండి ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అంటే, ఏ సిటిజన్ ఏ టైప్లో సిటిజన్షిప్ వచ్చినా సరే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఎందుకు ప్రెసిడెంట్కి 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి? మీరు ఆలోచించారు అప్పుడు, ఎందుకు ప్రెసిడెంట్కి 35 ఇయర్స్ ఉండాలి? ఆన్లైన్ స్టూడెంట్స్, ప్రెసిడెంట్కి ఎందుకు 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి మినిమం? ఎనీ గెస్సెస్? ఓకే, ఎక్స్పీరియన్స్. ఓకే, సో మేజర్గా ఏంటి అంటే, ఇప్పుడు లోక్సభలోని ఎంత ఏజ్ లిమిట్? రాజ్యసభలోని ఏజ్ లిమిట్ 30. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అవడానికి మినిమం ఏజ్ 35. సో ఏంటి అంటే, ఈ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇండియాలో 5 ఇయర్స్ అనే దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎలక్షన్. సో ఇందులో ఉండే లీస్ట్ మెంబర్ కన్నా ఇతను ఒక ఎలక్షన్ ఎక్కువ చూసుంటాడు.
సో ఒక ఎలక్షన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు కాబట్టి అతనికి ఎక్కువ డెమోక్రసీ గురించి తెలుస్తుంది, గవర్నెన్స్ గురించి ఎక్కువ తెలుస్తుంది. అందుకనే ఇక్కడ మనం 5 ఇయర్స్ పెట్టింది. సో ఇందులో ఉండే లీస్ట్ మెంబర్స్ కన్నా ఒక ఎలక్షన్ ఎక్కువ చూసుంటాడు కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ అనేది అతనికి ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనము మినిమం బేసి 35 పెట్టాం. సిమిలర్గా రాజ్యసభలోనే ఉండే వైస్ ప్రెసిడెంట్కి కూడా మనం ఏం పెట్టాం, 35 పెట్టాం. ఎందుకంటే ఆయన కూడా ఒక ఎలక్షన్ ఎక్కువ చూసిన వాళ్ళు ఉంటారు, అందులో ఉండే లీస్ట్ మెంబర్ కన్నా ఈయనకి అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చెప్పు, ప్రెసిడెంట్కి లోక్సభ మెంబర్ అయ్యే అర్హత ఎందుకు ఉండాలి? ఇక్కడ రాజ్యసభ మెంబర్ కాదు, లోక్సభ మెంబర్. లోక్సభ మెంబర్కి కావాల్సిన ప్రతి అర్హత కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉండాలి. ఎందుకు? సి, ఒక లోక్సభ అనేది సమ్మన్ అవ్వాలన్నా ప్రొరోగ్ అవ్వాలి అన్నా ప్రెసిడెంటే చేయాలి. అంటే సెషన్ స్టార్ట్ అవ్వాలన్నా ఎండ్ అవ్వాలన్నా, రాజ్యసభకి అలాంటిది ఏం లేదు, అంతే కదా. నెక్స్ట్, సో సమ్మన్ అవ్వాలి ప్రొరోగ్ అవ్వాలన్నా వీళ్ళే చేయాలి, లోక్సభలోని డిజాల్వ్ చేయాలన్నా ప్రెసిడెంటే చేయాలి. సో ప్రెసిడెంట్కి లోక్సభకి ఎంత రిలేషన్ ఉంది కాబట్టి ఆయనకి అట్లీస్ట్ లోక్సభ మెంబర్ అయ్యే అర్హతలు అన్నీ ఉండాలి అని. సో అందుకు ఇది పెట్టాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అయితే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మొత్తం మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 20-25 మినిట్స్ అవుతుంది. ఇది మనము మాడ్యూల్ 6లోని ఎలక్షన్స్ అనే చాప్టర్ ఉంటుంది, అందులో మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది, బాగా న్యూస్లో ఉంది అది. ఓకే, అయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు ఒకళ్ళు ఎలక్షన్ అవ్వాలి అంటే, ప్రస్తుతానికి అయితే అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంకా మైనర్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకవేళ నేను ఎలక్షన్స్లోని పోటీ చేయాలంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లోని సమ్ 15,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏమో నన్ను ప్రపోజ్ చేస్తూ 50 మెంబర్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్ ఫస్ట్ ప్రపోజ్ చేయాలి, సెకండ్ చేస్తూ ఇంకో 50 మెంబర్స్ ఉండాలి. అంటే నేను పోటీ చేయాలంటే మినిమం 100 మెంబర్స్ నాకు సపోర్ట్ చేయాలి. ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా నాలంటోడు వెళ్ళి నాకు ప్రెసిడెంట్ అయిపోవాలి ఆర్ఎల్స్ నేను అంటే, ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, ఏదైనా ఒక నెగిటివ్ వీడియో చేసి పబ్లిసిటీ అయిపోతున్నారు. కానీ ఆ మూమెంట్లోని పబ్లిసిటీ రావాలంటే ఏం చేయాలి, ప్రెసిడెంట్ కింద వెళ్ళి పోటీ చేశాను అనుకో, ప్రెసిడెంట్ ఎలక్షన్లో పోటీ చేశాడు అని అంటారు కదా. సో సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తేనే ఒక రేంజ్లో పిచ్ ఎక్కిపోయి ఉంటారు, అలాంటి ప్రెసిడెంట్ ఎలక్షన్లో పోటీ చేస్తే ఇంకా దారుణంగా ఉంటారు కదా. సో అలాంటివన్నీ కట్టేలు చేయాలి అంటే మినిమం 100 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి అనేది పెట్టారు. ఆబ్వియస్గా 15,000 అనేది సమ్ సెక్యూరిటీ డిపాజిట్. నౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు గెలిచాడు సార్, ఆయనకి ఓత్ ఎవరు ఇస్తారు? ఓత్ ఆఫ్ ఎఫర్మేషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఇండియాలోని డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఓత్స్ అనేవి తీసుకుంటారు. నేను దీనికి మొత్తానికి మీకు ట్రిక్ షార్ట్ కట్ చెప్తాను, ఒక 8 డిఫరెంట్ ఉంటాయి మొత్తం ఒక లెటర్తో మీరు అన్ని గుర్తుపెట్టుకుంటారు. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు అది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓత్ ఎవరు ఇస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్తారు. అయితే ఎందుకు చీఫ్ జస్టిస్? అసలు ఈ ఓత్ అంటే అర్థం ఏంటి? నేను ఏమీ తప్పు చేయను అని చెప్పడం, నేను రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటాను అనే చెప్పడం. నౌ నేను ఎవరి దగ్గర నేను ఓత్ ఇవ్వాలి? అయితే నాతో సమానంగా ఉండే వ్యక్తి దగ్గర అయినా ఆర్ఎల్స్ నాకన్నా పెద్ద వ్యక్తి దగ్గర అయినా ఉండాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్నా పెద్ద వ్యక్తి ఇండియాలో ఎవరు లేరు. నేను ప్రెసిడెంట్ గురించే కాదు, ఇండియాలో ఉండే ఏ ఓత్ అయినా సరే ఐదర్ నాతో సమానంగా అయినా ఉండాలి, నాకన్నా పెద్ద పొజిషన్ ఉండే వాళ్ళైనాను ఇవ్వాలి. సో ఇక్కడ ప్రెసిడెంట్ కన్నా పెద్ద ఎవరు లేరు. సో ఆబ్వియస్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మనం కొంచెం సమానంగా చూస్తాం. అందుకని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు, ఓత్ ఆఫ్ ఆఫీస్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్ చేస్తారు. అయితే ఇండియాలోని 2 రకాల ఓత్స్ అనేవి ఉన్నాయి, ఓత్ ఆఫ్ ఆఫీస్, ఓత్ ఆఫ్ సీక్రెసీ. నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్ ఆఫ్ సీక్రెసీ అనేది తీసుకుంటారా? ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటే ఏంటి? కాదు అయితే మేజర్గా ఏంటంటే ఒక మినిస్టర్, నేను మినిస్టర్ అయ్యి ఉన్న కారణం వల్ల నాకు కొన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోని ఏంటిది, వైజాగ్లోని మా ఇంటి దగ్గరలోని ఆర్ఎల్స్ దగ్గరలోని ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఏదో స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటున్నారు కొత్త, ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, అక్కడ రేట్స్ అన్నీ పెరుగుతాయని నాకు అర్థం అవుతుంది అప్పుడు అనకాపల్లి ఆ ఏరియాలోని. నౌ అది బయటికి తెలిసింది పబ్లిక్, ఓకే. అది తెలియకముందు, అందరికీ తెలియక ముందు నేను స్టీల్ మినిస్టర్ ఆర్ఎల్స్ నేను లోకేష్ అనుకోండి, నాకు తెలిసింది ముందు. సో నేను ఇది బయటికి ఎవరికి చెప్పకూడదు, అందరికీ కామన్గా చెప్పాల్సిన టైం వచ్చేవరకు. కాకపోతే నేను ఏం చేశానంటే అక్కడ నాకుండే ఫ్రెండ్స్కి నేను చెప్పేశాను, మీరు భూములు కొనియండి,
మనకి రేట్లు పెరుగుతాయి, ఫుల్ లాభం వస్తుంది, తర్వాత అమ్మేద్దామని. సో ఇలాంటివి ఏమీ చేయకుండా చేయడానికి ఈ ఓత్ ఆఫ్ సీక్రసీ. నేను మినిస్టర్ అయిన కారణం వల్ల నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇండియా యొక్క ఎకానమీ స్టేబుల్గా ఉండాలి అన్నా, ఎఫెక్టివ్గా మన గవర్నెన్స్ జరగాలి అన్నా, ఆ విషయాలు బయటకు మనం చెప్పకూడదు. నేను చెప్పను అని హామీ ఇస్తూ తీసుకునేది ఆ ఓత్ ఆఫ్ సీక్రసీ. ఓకే, రాజ్యాంగానికి అనుగుణంగా నేను బతుకుతాను అని చెప్పేది ఓత్ ఆఫ్ ఆఫీస్. ఓకే, ప్రెసిడెంట్కి అడ్మినిస్టర్ చేసేవాళ్ళు చీఫ్ జస్టిస్. నెక్స్ట్ ఇంకా నార్మల్ థింగ్స్, ఎమాల్యుమెంట్స్. ప్రెసిడెంట్ యొక్క ఎమాల్యుమెంట్స్, ఆయనకు ఒక రాష్ట్రపతి భవన్ ఇస్తారు, ఆయనకి శాలరీస్ ఉంటాయి. ప్రెసిడెంట్కి కరెంట్లీ అరౌండ్ 5 లాక్స్ శాలరీ ఉంది. ఓకే, ప్రెసిడెంట్కి 5 లాక్స్ శాలరీ ఉంది ఇప్పుడు. అయితే ఈ శాలరీస్ అన్నీ కూడాను ఎవరు డిసైడ్ చేస్తారు? పార్లమెంట్ టైం టు టైం డిసైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది ముర్ము గారి శాలరీ ఇప్పుడు 5 లాక్స్, ఆయనకి ఆవిడకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు. నౌ ఇప్పుడు ఆవిడ 10 ఇయర్ ఇంకొక 2 ఇయర్లో ఎండ్ అయిపోతుంది. రేపు పొద్దున్న ఈ 5 లాక్స్ శాలరీని 4.5 లాక్స్ చేశారు, అలా చేయొచ్చా? సో ఎవరైనా ప్రెసిడెంట్ వాళ్ళు పవర్లో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క అమెండ్మెంట్స్లోని, వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్లోని ఎటువంటి మార్పు అనేది రాకూడదు. వాళ్ళు ఎవరు లేనప్పుడు చేయొచ్చు, అందులో మాడిఫికేషన్ తీసుకుని రావచ్చు. కానీ ఎవరైనా పొజిషన్లో ఉండేప్పుడు మాత్రం ఎటువంటి మాడిఫికేషన్స్ అనేవి చేయడానికి వీల్లేదు. ఓకే, నౌ ఇది ఇంకొకటి ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది యాక్చువల్గా. ఇది ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ, ప్రెసిడెన్షియల్ అండ్ గవర్నర్ ఇమ్యూనిటీ అనేది కొంచెం న్యూస్లో ఉంది. గవర్నర్స్కి 361 ఆర్టికల్ ద్వారా ఇమ్యూనిటీ అనేది వస్తుంది, సివిల్ ఇమ్యూనిటీ, క్రిమినల్ ఇమ్యూనిటీ అనేది. అయితే అది ఎందుకు న్యూస్లో ఉందంటే, గవర్నర్కి ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వాలి, ఆయన తప్పులు చేస్తున్నారని కోర్టులో కేసేస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు అది హీరింగ్కి యాక్సెప్ట్ చేసింది, దాని మీద ఏం జడ్జ్మెంట్ రాలేదు కానీ హీరింగ్కి యాక్సెప్ట్ చేసింది. ఓకే, అయితే ఫస్ట్ మనకి ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈరోజు 3 అవర్స్ క్లాస్ చెప్పారు కదా, నా ఉద్దేశం ఏంటంటే 8 మాడ్యూల్స్ని 8 డేస్, ఒక్కొక్క మాడ్యూల్ని ఒక్క రోజు కంప్లీట్ చేయాలి అని. సమ్ స్పిల్ ఓవర్ ఈజ్ ఓకే, అందుకు 3 అవర్స్ అని పెడితే కంప్లీట్ అవుద్ది కదా, 2 అవర్స్ అయితే మధ్యలో ఆగిపోతుంది. అందుకు బటన్లు అనిపిస్తుంది ఏమైనా లేదు కదా. సో ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీ దీన్ని డిస్కస్ చేసుకునే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఇప్పుడు నాకు నచ్చదు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. అయితే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత నేను చేసే పనులు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి అఫీషియల్ పనులు, ఇంకొకటి నా పర్సనల్ పనులు. ఆల్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఇన్ ద కంట్రీ ఆర్ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. అలా అని ప్రెసిడెంట్ తప్పు చేశారని కాదు, ఒకవేళ అఫీషియల్ యాక్ట్స్ వల్ల ఏదైనా తప్పు జరిగినా సరే ప్రెసిడెంట్కి సంబంధం లేదు, ప్రెసిడెంట్కి లీగల్ ఇమ్యూనిటీ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెలికమ్యూనికేషన్ చట్టం అనేది తీసుకొని వచ్చారు, స్పెక్ట్రమ్ ఆక్షన్ అనేది జరిగింది, దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేయాలి. ఆబ్వియస్గా ఏదైనా చట్టం జరగాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేయాలి. నౌ ఆ స్కామ్ జరిగింది ఏదైనా అయిందనుకోండి, అది ప్రెసిడెంట్కి సంబంధం ఉండదు. సో అఫీషియల్ యాక్ట్స్ మొత్తానికి కూడా లీగల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ పర్సనల్ ఇమ్యూనిటీ అనేది మొత్తం అన్నింటికీ ఉండదు. పర్సనల్ ఇమ్యూనిటీ అనేది ఏంటి అంటే, సివిల్ ఇమ్యూనిటీ, క్రిమినల్ ఇమ్యూనిటీ. మనం పర్సనల్గా చేసే పనుల్లోనే 2 విధాలుగా మనం డివైడ్ చేద్దాం, సివిల్ అండ్ క్రిమినల్. అయితే ప్రెసిడెంట్కి కంప్లీట్ క్రిమినల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కోవిడ్ అప్పుడు మనకి ఇమ్యూనిటీ పవర్ అని అన్నారు కదా, ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి, మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా హాని రాకుండా చూసుకునేది. సో సిమిలర్గా వీళ్ళు తప్పు చేసినా సరే హాని రాకుండా ఉండేది ఇమ్యూనిటీ. నాకు క్రిమినల్ ఇమ్యూనిటీ ఏంటి అంటే, ఇప్పుడు నేను ప్రెసిడెంట్, మీ పేరేంటి, దుర్గాప్రసాద్కి నేను వెళ్ళి పొడి చేశాను అనుకోండి కత్తితోనే, అది నేను తీసుకున్న క్రిమినల్ యాక్షన్, అయినా నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో క్రిమినల్ నేను రిటైర్ అయిన నెక్స్ట్ సెకండ్ నన్ను, నేను రాజీనామా చేసి నెక్స్ట్ సెకండ్ నన్ను అరెస్ట్ చేయొచ్చు, కానీ నేను ఆ పొజిషన్లో ఉన్నంత వరకు మాత్రం నన్ను టచ్ చేసే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సివిల్ ఇమ్యూనిటీ, అయితే ప్రెసిడెంట్కి సివిల్ ఇమ్యూనిటీ అనేది లేదు, ఆయన మీద సివిల్ ప్రొసీడింగ్స్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే 2 మంత్స్ నోటీస్ అనేది ఇవ్వాలి, ఆయన మీద ఎటువంటి సివిల్ ప్రొసీడింగ్స్ అయినా తీసుకునే ముందు 2 మంత్స్ నోటీస్ ఇచ్చేసి
అప్పుడు ఆయన మీద సివిల్ యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? అఫీషియల్ యాక్ట్, పర్సనల్ యాక్ట్ అని. అదే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడం నాకు ఇష్టం లేదన్నాను కదా, ఎందుకు తెలుసా? అసలు ప్రెసిడెంట్ జీవితం అనేది యాక్చువల్గా నరకమైన జీవితం. పేరుకి హోదా కానీ వారంలోని 4 times డైలీ మార్నింగ్ 4 o'clock లేగాలి, 4 o'clockకి రెడీ అయి ఉండాలి. ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఉంటారా, డైలీ మార్నింగ్ 4 o'clock వాళ్ళు పరేడ్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుండి సెల్యూట్ తీసుకోవాలి, అలాగ స్ట్రిక్ 2 hours అలా ఉండాలి. అదేనా, మార్నింగ్ 4 కల్లా అప్పటికి డ్రెస్అప్ అయిపోయి రెడీ అయిపోయి ఉండాలి. సో నెట్ఫ్లిక్స్ ఈ సినిమాలు అవన్నీ చూడడం అది ఏం అవ్వదు అక్కడ. ఇమీడియట్ అర్థమైంది కదా. నెక్స్ట్, ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎంత, ఎన్ని ఇయర్స్? సో ప్రెసిడెంట్ యొక్క టర్మ్ 5 years, ఎన్నిసార్లు అయినా ఎన్నుకోవచ్చు, యుఎస్ఏలా కాదు. నెక్స్ట్, ఇప్పుడు ప్రెసిడెంట్ రిజైన్ చేసేయచ్చు. ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ లెటర్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ నుండి పోవాలి అంటే ఎలాగ జరగచ్చు? నన్ను ప్రెసిడెంట్ కింద మీరు తీసేయాలి. ఫస్ట్ థింగ్, దుర్గా ప్రసాద్ నేను వెళ్ళి చంపానని చెప్పి ఆయన తమ్ముడు వచ్చి నన్ను చంపేయచ్చు. సో నేను డెత్ అయితే, నేను నా అంతటి నేనుగా రెసిగ్నేషన్ ఇస్తే, ఆర్ ఎల్స్ నేను ఏదైనా తప్పు చేశానని తెలిసి నన్ను రిమూవ్ చేస్తే, ఆ రిమూవల్నే మనము ఇంపీచ్మెంట్ అని అంటాం. ఓకే, నేను ఏదైనా కారణం వల్ల నేను డిస్క్వాలిఫై అయితే, ఓకే, సో ఎలాంటి కారణాల వల్ల నన్ను ప్రెసిడెంట్ పోస్ట్ని బయటికి తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు ఎప్పుడు ఉండాలని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇంకొక కారణం ఏంటి, మేజర్ కారణం, 5 years అయిపోవడం. 5 years అయిపోయిన తర్వాత నేను ఉండడానికి లేదు కదా, అయితే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలి. సో 10 years కంప్లీట్ అయిపోవాలి. సో 10 years కంప్లీట్ అయిపోతే ఆబ్వియస్గా ఇంకొక ప్రెసిడెంట్ రావాలి, ఆర్ఎల్ సెలక్షన్లో మళ్ళీ నేను పోటీ చేయాలి. అయితే జనరల్ రూల్ ఏంటి అంటే, 10 years కంప్లీట్ అయిపోయే ముందే నెక్స్ట్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది జరగాలి. ఓకే, 10 years కంప్లీట్ అయ్యే ముందే నెక్స్ట్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది జరగాలి. ఒకవేళ ఎలక్షన్ అనేది జరగలేదు అనుకోండి, ఎలక్షన్ జరిగే వరకు కూడా ప్రెసిడెంట్ కంటిన్యూ అవ్వచ్చు. ఇది ఎందుకంటే కంటిన్యూటీ ఇన్ ద సిస్టమ్, ఎందుకంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి. దీన్ని మన కాన్స్టిట్యూషన్ ఇంటర్రెగ్నమ్ అని అంటది. ఓకే, ఇలా ప్రెసిడెంట్ తన టైం అయిపోయిన తర్వాత కూడాను ఇంకా ఇంకొక ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ పెట్టడం అవ్వలేదు కాబట్టి, ఒకవేళ మేబీ అప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు, వార్లో ఉండొచ్చు, సో అప్పుడు హ్యాండిల్ చేయడానికని మనము ఈ ఎక్స్టెన్షన్ అనేది తీసుకున్నాం. ఒకవేళ ఈ కారణం కాకుండా, ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, నేను చనిపోయినప్పుడు ప్రెసిడెంట్ ఖాళీ ఉంది పొజిషన్, చనిపోయినండి మళ్ళీ నేను రాలేను కదా, సో అవ్వదు, నన్ను నేనే రిజైన్ చేస్తాను, నేను రావడానికి అవ్వదు, నన్ను డిస్క్వాలిఫై అయిపోయాను లేదా నన్ను రిమూవల్ చేస్తారు, ఇంపీచ్ చేస్తారు, ఈ ఏ కారణాల వల్లైనా నేను రాగలనా? సో కానీ ఇమీడియట్గా ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నా ప్లేస్లోని వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తారు, నా ప్లేస్లో వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తారు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆయన యొక్క వైస్ ప్రెసిడెంట్ రోల్ని చేయరు, అంటే దాని అర్థము డిప్యూటీ స్పీకర్ వచ్చి చైర్మన్ యొక్క రోల్, రాజ్యసభ చైర్మన్ యొక్క రోల్ని వాళ్ళు చేయరు. ఆ పొజిషన్లో డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చైర్మన్ పొజిషన్లో ఉంటారు, అంటే చైర్మన్ అయిపోరు పొజిషన్, అంటే ప్రిసైడింగ్ ద రాజ్యసభ చేస్తారు. నా ఇక్కడ ఏంటి, సో ఈయన చనిపోయిన తర్వాత ఈ ఏ కారణమైనా సరే 6 months లోపు నెక్స్ట్ ఎలక్షన్ అనేది జరగాలి అనేది రూల్. 6 months లోపు నెక్స్ట్ ఎలక్షన్ అనేది జరగాలి అనేది రూల్, అంటే మ్యాక్సిమం 6 months వరకు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద ఉండొచ్చు. అదే ఒకవేళ యుఎస్ అనుకోండి, ఇప్పుడు ఏదైనా కారణం వల్ల బై మిస్టేక్ బిడెన్ గారు చనిపోయారు అనుకోండి, కమలా హారిస్ గారు ప్రెసిడెంట్ అవుతారు, అయితే అక్కడ మళ్ళీ ఎలక్షన్ ఉండదు, ప్రెసిడెంట్ చనిపోతే వైస్ ప్రెసిడెంట్ ఇంకా రిమైనింగ్ 10 years ఉంటారు. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్కి మళ్ళీ ఇంకొక ఎలక్షన్ జరగకుండా ఆ రిమైనింగ్ 10 years ఎంత అయితే ఉందో ఆ రిమైనింగ్ 10 years మొత్తం కూడాను వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద ఉంటారు యుఎస్ఏలో. అయితే మనకు అలా కాదు, మ్యాక్సిమం 6 months మాత్రమే వాళ్ళు ఉండడానికి జరుగుతుంది. ఓకే, ఇదంతా మనం డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవరు పెడతారు ఇండియాలో? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎక్సెప్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇండియాలో జరిగే ప్రతి ఎలక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే పెడుతుంది.
ఎలక్షన్స్లో మనం ఇంకా డీటెయిల్, అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి దానికి, అప్పుడు ఇన్ డీటెయిల్ అప్పుడు మనం చూద్దాం. ఓన్లీ ప్రెసిడెంట్, ఇంకా ఆయనకి వైస్ ప్రెసిడెంట్ అన్న సంబంధం లేదు, ఆ 6 నెలలు మాత్రం ఆయన ప్రెసిడెంట్ లెక్క. రాజ్యసభలో ఆయన డెప్యూటీ చైర్మన్, చైర్మన్ యొక్క రోల్ ఖాళీ ఉన్నట్టు, చైర్మన్ యొక్క రోల్ ఖాళీ ఉన్నట్టు. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ మేజర్గా చేసే పని ఏంటి, దాన్ని ప్రిసైడ్ చేయడం అంతే. ఆ ప్రిసైడ్ చేయడానికి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు కదా. లేదు, ఓన్లీ డిప్యూటీ చైర్మన్ దే వస్తుంది, చైర్మన్ అలయన్సెస్ ఏం రావు, క్లియర్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి, 6 మంత్స్ లోపు ఎలక్షన్ జరుగుతుందని ఉంది కదా. వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ లేరనుకోండి, వైస్ ప్రెసిడెంట్ ఏదైనా కారణం వల్ల చనిపోయినా ఏదైనా చేసినా సరే, కాన్స్టిట్యూషన్ 6 మంత్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళకి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టండి అని చెప్పింది. అయితే ఆ తర్వాత మనము రాజ్యసభలోని రూల్స్ చేస్తాం కదా, ఆ రూల్స్ ఏం చెప్పిందంటే 60 డేస్లోని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టేయాలి అని చెప్పింది. ఓకే, 60 డేస్లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పెట్టేయాలి. ఎందుకంటే 60 డేస్లో పెట్టేయాలి, అక్కడ చైర్మన్ రోల్ తీసుకోవడానికి ఇంకోరు ఎవరు లేరు కదా, ఇక్కడంటే ప్రెసిడెంట్ రోల్ తీసుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఉన్నారు, సో అక్కడ చైర్మన్ రోల్ తీసుకోవడానికి లేరు. సో ఆ కారణంగా మనం ఏం చేస్తామంటే 60 డేస్లో ఎలక్షన్ పెట్టేయాలని అనుకున్నాం వైస్ ప్రెసిడెంట్కి అయితే. ప్రెసిడెంట్కి అయితే 6 మంత్స్ లోపు పెట్టాలి. నెక్స్ట్ ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కూడా ఖాళీ ఉందనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ కింద ఎవరవుతారు, ప్రెసిడెంట్ చనిపోయారు వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఖాళీగా ఉంది, ఎవరవుతారు, చీఫ్ జస్టిస్ అవుతారు. చీఫ్ జస్టిస్ పొజిషన్ కూడా ఖాళీ ఉంటే, సో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, వాళ్ళు ఎక్కడ ఉండదు, ఎవరో ఒకరు సీనియర్ అవుతారు కదా, సో వాళ్ళు లేనప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు వర్తిస్తారు. రమేష్ మనం లెజిస్లేచర్ డిస్కస్ చేసేటప్పుడు అవన్నీ చూద్దాం, విప్ మొత్తం అన్ని. నెక్స్ట్ అయితే ఇందాక మనము ప్రొవిజన్స్లోనే మనము ఇక్కడ మేజర్గా మనం డిస్కస్ చేయాల్సింది ఈ ఇంపీచ్మెంట్ అనే ప్రొవిజన్. ఇది కూడా బాగా న్యూస్లో ఉంది, ఎందుకంటే మీకు ఐడియా ఉంటే ట్రంప్ను యాక్చువల్గా ఇంపీచ్ చేశారు మధ్యలో, ట్రంప్ని ఇంపీచ్ చేశారు యుఎస్ఏలో, ఇంపీచ్ చేశారు, కాకపోతే సెకండ్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఆగిపోయింది, ఫస్ట్ హౌస్లో ఇంపీచ్మెంట్ అనేది జరిగింది ఆయనకి. సో అప్పుడు న్యూస్లో ఉంది, అయితే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇంపీచ్ అయిన ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు గెలిచారు అనే విషయము న్యూస్లో ఉంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంపీచ్మెంట్ గురించి పక్కన పెడితే, ఇండియాలోని ఇంపీచ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. నౌ ఇంపీచ్మెంట్ అంటే సింపుల్గా ఏంటి అంటే రిమూవల్, ప్రెసిడెంట్ని తీసేయడం. ఇంపీచ్మెంట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ఇంపీచ్మెంట్, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఎలా జరగాలి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 డిసైడ్ చేస్తుంది. ఓకే, ఆర్టికల్ 61, సో నేను ఇప్పుడు దాకా ఏ ఆర్టికల్ చెప్పలేదు, ఇది చెప్పిన ఫస్ట్ ఆర్టికల్. నేను ఏదైనా ఆర్టికల్ చెప్పానంటే మాత్రం మీరు అది పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్ గురించి చెప్తుంది. నౌ ఇంపీచ్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటి, సో ఇంపీచ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ అనేవాడు 2 హౌసులకి చెందినవాడు, ఎందుకంటే జాయింట్ సిట్టింగ్ ఆయన ప్రిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ని మనము ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం, ఏదైనా చట్టం పాస్ అవ్వాలి అంటే లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ కూడా సంతకం పెడితేనే చేయాలి. సో ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్లోని 2 హౌసెస్ కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఎలా అంటే 1/4 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఒక హౌస్, అది లోక్సభ అవ్వచ్చు రాజ్యసభ అవ్వచ్చు, రెండింటిలో ఎక్కడైనా సరే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. సో 1/4 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ వీళ్ళు సైన్ చేసి ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత దీన్ని సపోర్ట్ చేస్తూ 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. సి మనకి కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ మెజారిటీస్ అనేవి ఉన్నాయి, అన్నిటికన్నా హైయెస్ట్ మెజారిటీ 2/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. మెజారిటీలు 6 మెజారిటీలు ఉంటాయి, అన్ని వరుసగా చెప్పాలనా, ఆర్ఎల్స్ పార్లమెంట్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాలా, పార్లమెంట్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్తాను. మొత్తం 6 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి, ఏది ఎక్కడ వాడతాం అనేది దాని నుండి క్వశ్చన్ వస్తుంది. నౌ 2/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ హైయెస్ట్ మెజారిటీ దీనికే. ఇండియాలో దేనికైనా మనము మెజారిటీ యూజ్ చేస్తున్నామంటే అన్నింటికన్నా హైయెస్ట్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, ఇది మనము ఆయనకి ఇస్తున్న గౌరవం, ఫస్ట్ సిటిజన్గా మనం ఆయనకి ఇస్తున్న గౌరవం. నౌ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ కింద 1/4 మెంబర్స్ సైన్ చేసి ఇస్తారు, సైన్ ఇప్పుడు లోక్సభలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ మూవ్ చేస్తూ అప్పుడు దాన్ని సెకండ్ హౌస్కి పంపించాలి.
సెకండ్ హౌస్లో కూడా మళ్ళీ 2/3 స్ట్రెంగ్త్తోని పాస్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ని ఇంపీచ్ అయ్యారు అని ఫైనల్గా మనం చెప్తాం. అయితే ఈ సెకండ్ హౌస్ వెళ్ళే ముందు ప్రెసిడెంట్కి మీరు వచ్చి మీరేం తప్పు చేయలేదు, ఆర్ఎల్స్ మీ భావన ఏంటో మీరు చెప్పుకోండి అని చెప్తారు. అంటే ఒక జుడిషియల్ ప్రొసీడింగ్ లాగా ఇది జరుగుతుంది అప్పుడు. అందుకనే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ని మనము క్వాసీ జుడిషియల్ ప్రాసెస్ అని అంటాం. ఎందుకంటే జుడిషియల్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ ముద్దాయికి మాట్లాడే అర్హత ఇస్తారు జుడిషియల్ ప్రొసీడింగ్లో. తప్ప ఒప్ప అనేది డిసైడ్ చేయడమే ఈ జుడిషియరీ. సో ఈ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో తప్ప ఒప్ప అనేది ఆయన మాటలు బట్టి డిసైడ్ చేస్తుంది. సో అందుకని ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనము క్వాసీ జుడిషియల్ ప్రొసీడింగ్స్ అని అంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దాకా ఎవరైనా ఇండియాలో ఇంపీచ్ అనేది అయ్యారా? లేదు కదా. సో ఇప్పుడు దాకా ఏ ప్రెసిడెంట్ మీద కూడా ఇంపీచ్మెంట్ మోషన్ అనేది మూవ్ అవ్వలేదు. యా ప్లీజ్. అది బిల్ కాదు, అందుకనే ఏం రాసి ఉంటుంది అంటే ఇక్కడ సెకండ్ హౌస్లోని 2/3 ఓటింగ్ అయిపోయిన మరుక్షణం నుండి ఆయన ప్రెసిడెంట్ కాడు అని అది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది Article 61. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు 1/4 మెంబర్స్ సైన్ చేద్దాం అనుకుంటున్నారు కదా, దానికి ముందు ఆయనకి 14 డేస్ నోటీస్ అనేది ఇవ్వాలి. మీ మీద ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తున్నాము అని 14 డేస్ నోటీస్ అనేది ఆయనకి ఇవ్వాలి. ఇది కంప్లీట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఓకే, ఇదే. సో ఇక్కడ మనకి రిమూవల్, మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్కి, ఎస్ ఎస్ రమేష్, సో ప్రెసిడెంట్ ఎలక్షన్కి వైస్ అదే ప్రెసిడెంట్ రిమూవల్కి డిఫరెన్స్ వస్తే ప్రెసిడెంట్ ఎలక్షన్లోని సెంట్రల్ యూనియన్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ ఓన్లీ యూనియన్ పార్లమెంటే పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్లోని ఎలక్షన్లోని ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ ద హౌసెసే పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఓకే, అది డిఫరెన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ప్రెసిడెంట్ రిమూవల్కి ఉండే డిఫరెన్స్ అది. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏవి డిస్కస్ చేస్తున్నామో అందులో చాలా వరకు విషయాలు గవర్నర్తో కామన్ ఉంటాయి. గవర్నర్తో ఏది కామన్ ఉండవో మనం డిస్కస్ చేద్దాం తర్వాత. దానికి ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటో మనం చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్స్ని మనము చాలా విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్, ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటో చూద్దాం. ప్రెసిడెంట్ని హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అంటున్నాం, అంటే ఆయన ఆబ్వియస్గా మనం హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఎగ్జిక్యూటివ్ అని అంటున్నాం. సో ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ ద కంట్రీ విల్ బి టేకెన్ నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్, నో రమేష్ స్పీకర్కి సబ్మిట్ చేస్తారు 14 డేస్ ముందు ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు నోటీస్ అనేది ఇవ్వాలి, మేము మీ మీద మూవ్ చేస్తున్నాం అనేది ఆయనకి నోటీస్ అనేది పంపిస్తారు. అయితే ఈయనకి ఉండే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి అంటే మొత్తం ఆల్ యాక్షన్స్ విల్ బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్, ఇప్పుడు మనము సెంట్రల్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటున్నాము, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ వీళ్ళందరూ అంటున్నాం. వీళ్ళందరూ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంటే వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ చేస్తాడు. సో అపాయింట్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ సారీ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇది కూడాను ప్రెసిడెంటే చేస్తారు. నెక్స్ట్, ఇదే కాకుండా వేరియస్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్, గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ప్రెసిడెంటే చేస్తారు, కాగ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ అందరి యొక్క అపాయింట్మెంట్ కూడాను మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తారు. నెక్స్ట్, ఆల్ యాక్షన్స్ ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతాయి కాబట్టి ఆయనకి ఏం పవర్ ఇచ్చారు అంటే ఏదైనా యాక్షన్స్ ఎలా అయితే జరుగుతున్నాయో ఇది ఏ ఆర్డర్లో జరగాలి, దీనికి ఉండాల్సిన రూల్స్ ఏంటి అది మీరే చెప్పండి, మీ దగ్గరికి మేము ఎలా రావాలి. సో రూల్స్ ఫ్రేమింగ్ పవర్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. నెక్స్ట్, ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది మళ్ళీ మనకు తర్వాత కూడా వస్తుంది, ఆర్టికల్ 77. ఈ 77లో ఏముంటుంది అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ మీకు ఏం చెప్పాను, పవర్ ఎలా డివైడ్ అవ్వాలో చెప్తుంది, ఏ పని ఎలా జరగాలో చెప్తుంది, అది స్కెలిటన్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ రిమూవల్ ఎలా జరగాలి, ఆర్ఎల్స్ ఒక బిల్లు ఉంది, ఒక బిల్లు ఇక్కడ పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకా అక్కడ పాస్ అవ్వాలని చెప్తుంది, దాని మధ్యలో జరిగే ప్రాసెస్ చెప్పట్లేదు, ఎలా మూవ్ అవ్వాలి, ఏ బెంచ్ నుండి ఎక్కడికి వెళ్తుంది, ఇదేమీ ఉండదు.
సో ఇవన్నిటిని చేసే పవర్ ఆర్టికల్ 77(3) ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం మనం. సో ప్రెసిడెంట్ ఆర్టికల్ 77(3) కింద గవర్నమెంట్ యొక్క బిజినెస్ ఎలా జరగాలి అనేది డిసైడ్ చేస్తారు. సో దీంట్లో భాగంగా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 అనేవి ఆయన చేశారు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది హ్యాండ్అవుట్లో ఇది యాడ్ చేయాలన్నట్టుంది, ఒకసారి ఇది యాడ్ చేసుకోండి. ఆర్టికల్ 77(3)లో భాగంగా ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చారు ఏంటి, గవర్నమెంట్ యొక్క బిజినెస్ ఎలా నడాలి అని. ఆయన ఆ పవర్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 అనేది చేశారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిన కారణం వల్ల ఎగ్జిక్యూటివ్ పవర్లో ఇంకొకటి యూనియన్ టెరిటరీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆయన యొక్క అడ్మినిస్ట్రేటర్స్ని పెడతాడు. సో లెఫ్టినెంట్ గవర్నర్స్ని కానీ అడ్మినిస్ట్రేటర్స్ని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే పెడుతూ యూనియన్ టెరిటరీని ఈయనే దగ్గరుండి చూసుకుంటారు యూనియన్ టెరిటరీస్ని. నెక్స్ట్ మనము కొన్ని ఏరియాస్ని షెడ్యూల్డ్ ఏరియాస్ అని అంటున్నాం. ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్లోని 10 స్టేట్స్లో షెడ్యూల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. అది మనము లోకల్ సెల్ గవర్నమెంట్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. అయితే ఈ ఏరియాస్ని ఇది షెడ్యూల్ ఏరియా అని డిస్కస్ చేయాలి అంటే అని చెప్పాలి అంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకులో కొన్ని ఏరియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్, గుంటూరులోని వినుకొండ కొన్ని ఏరియాస్ ఉన్నాయి అవి షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకే, సో వినుకొండ అంటే మొత్తం హోల్ డిస్ట్రిక్ట్ హోల్ కాన్స్టిట్యూన్స్ అయిపోదు, అందులో కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. అది డిక్లేర్ చేసే యొక్క పవర్ ఎవరికి ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. సి కన్ఫ్యూజ్ అవ్వద్దు, గవర్నర్ కాదు, దీని యొక్క డిక్లరేషన్ ఇది ఈ ఏరియాని షెడ్యూల్ ఏరియాని డిక్లేర్ చేసేది మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ప్రతిదంతా గవర్నర్ చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇవి ఎగ్జిక్యూటివ్ పవర్స్. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్. మనము ఆల్రెడీ చెప్తున్నాను ఇందాక, ప్రెసిడెంట్ అనే వ్యక్తి పార్లమెంట్లోని ఇంటిగ్రల్ పార్ట్. సో ఆయనకి కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ కూడా ఉన్నాయి. ఎలాంటివి, ఇప్పుడు ఏదైనా బిల్లు చట్టం అవ్వాలి అంటే లోక్సభ రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా సైన్ చేయాలి దాన్ని, అప్పుడే అది బిల్ కింద పాస్ అవుతుంది. నెక్స్ట్ ఒక లోక్సభ సెషన్ ఆర్ ఎల్స్ పార్లమెంట్ సెషన్ సమన్ అవ్వాలి అన్నా, ప్రొరోగ్ అవ్వాలి అన్నా, సమన్ అంటే స్టార్టింగ్ అనుకోండి, ప్రొరోగ్ అంటే ఎండింగ్ అనుకోండి, సమన్, ప్రొరోగ్, అడ్జర్న్మెంట్, అడ్జర్న్మెంట్, సైన్ డే, దీని డిఫరెన్స్ పార్లమెంట్ చాప్టర్లో చూద్దాం. అయితే సమ్మన్ అవ్వాలి అన్నా, ప్రొరోగ్ అవ్వాలి అన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేయగలరు. నెక్స్ట్ దిస్ ఏదైనా కారణం వల్ల డిస్ప్యూట్ వస్తే లోక్సభకి రాజ్యసభకి ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది. ఈ జాయింట్ సిట్టింగ్ అనేది జరగాలి అన్నా అది పెట్టే పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంది, రైట్? నెక్స్ట్ ఒకవేళ స్పీకర్ కానీ డెప్యూటీ స్పీకర్ కానీ ఇప్పుడు లేరనుకోండి, ఏదైనా కారణాల వల్ల వాళ్ళు లేరు, అప్పుడు హౌస్ని ఎవరు ప్రిసైడ్ చేయాలి అనే విషయాన్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చెప్తారు. ఓకే, యా. నెక్స్ట్ ఇదే కాకుండా లెజిస్లేచర్లోని ఒక లెజిస్లేచర్ రాజ్యసభ, రాజ్యసభలోని 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. సో రాజ్యసభలో ఎంతమంది ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు, 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్కి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఏ ఫీల్డ్స్? ఓకే, సో ఇప్పుడు మీరు మీ టెలిగ్రామ్ గ్రూప్లోని ఈ పాలిటీ ఎక్కడవుతుంది అని చెప్తున్నారు కదా, ఏ ఎక్కడ అవుతుంది, ఏ క్లాస్ రూమ్ ఏంటి అని. ఏంటిది క్లాస్ రూమ్ కదా, సో లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్, ఈ 4 ఫీల్డ్స్కి చెందిన వాళ్ళని 12 మెంబర్స్ కింద నామినేట్ చేయొచ్చు. గవర్నర్ అనుకోండి, గవర్నర్ ఏం చేస్తారు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేస్తారు కదా. నౌ వాళ్ళు 1/12 మెంబర్స్ 1/6 ఆర్ 1/12 నామినేట్ చేస్తారు కదా, వాళ్ళు ఈ 5 ఫీల్డ్స్కి చెందిన వాళ్ళు నామినేట్ చేయొచ్చు. లిటరేచర్, ఆర్ట్, సోషల్ సైన్సెస్, సోషల్ సర్వీస్ అండ్ సైన్స్, దాంతోపాటు కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ మూమెంట్లో భాగం చెందిన వాళ్ళని, ఈ 5 ఫీల్డ్స్కి చెందిన వాళ్ళని గవర్నర్ నామినేట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ ఈ క్లాస్లోని సీ కొట్టేసి
లాస్. మర్చిపోతారా? మర్చిపోరుగా. లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పవర్, ఈయనకి ముందు ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేసే పవర్ కూడా ఉండేది, బట్ అది ఇప్పుడు తీసేసాం కాబట్టి 104 దేని ద్వారా తీసేసాం, 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ని తప్పు చేశారనేది తెలిసింది, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు? ప్రెసిడెంట్ డిస్క్వాలిఫై చేస్తారు. ఎలక్షన్ కమిషన్ యొక్క అడ్వైస్తోని ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్క్వాలిఫై చేస్తారు. సో ఎంపీస్ ఎవరైనా తప్పు చేసినట్టు తెలిసి వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి అంటే వాళ్ళని ప్రెసిడెంటే డిస్క్వాలిఫై చేస్తారు, ఇన్ ద అడ్వైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది ఒక పవర్. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లెజిస్లేటివ్ పవర్స్. ఇంకా లెజిస్లేటివ్ పవర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ముందే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్స్ అవనియండి, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అవనియండి, ఇలాంటివి ఏవైనా పార్లమెంట్లో మూవ్ చేయాలి అంటే ముందు ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీ పెట్టాలి అంటే ప్రెసిడెంట్ యొక్క సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లెజిస్లేటివ్ పవర్స్. నెక్స్ట్ ఇదే కాకుండా బిల్ అనేది ఒకటి పాస్ అవ్వాలి అన్న ఇవన్నీ ఉంటాయి. మనము ఈ వీటో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డిస్కస్ చేసినప్పుడు అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఉండే నెక్స్ట్ పవర్స్ ఫినాన్షియల్ పవర్స్. ఫినాన్షియల్ పవర్స్లో భాగంగా ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ప్రెసిడెంట్కి ముందు పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా డిమాండ్ ఫర్ గ్రాంట్ మూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలి అంటే ప్రెసిడెంట్ సైన్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి, నేను పార్లమెంట్ చాప్టర్ అప్పుడే చెప్తాను, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. ఇది మనం ఎకనామిక్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాము. అయితే ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఎవరు అండర్లో ఉంటుంది? ప్రెసిడెంట్ అండర్లో ఉంటుంది, ఫైనాన్స్ సెక్రటరీ ఆయన తరఫున చూసుకుంటారు. సో ఈ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మనీ వెళ్ళేలా కూడా చూస్తారు. సో ఆయన దగ్గర అలాంటి ఫైనాన్షియల్ పవర్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ, రీపే చేయడం అంటే ఈయన రీపే చేయరు. ఇది ఏంటంటే సింకింగ్ ఫండ్ లాంటిది. ఒకవేళ ఇప్పుడు 500 కోట్లు ఇందులో ఉందనుకోండి, ఒకవేళ ఇది వాడేస్తే వెంటనే మనం 500 కోట్లను ఫిల్ చేసేయాలి. ఓకే, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కంటింజెన్సీ వచ్చేటప్పుడు అవసరం వస్తుంది కదా. ఈ కంటింజెన్సీ ఫండ్ నుండి పేమెంట్ ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళ డబ్బులు? కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి పేమెంట్ అనేది జరుగుతుంది. ఏ రాయితే కొట్టినా ఒకటే అర్థం, అక్కడి నుండి ఇచ్చినా ఇక్కడి నుండి ఇచ్చినా. అయితే ఆయనకి మనము అధికారం ఇచ్చినట్టు ఉండాలి కాబట్టి అది చేస్తాం. నెక్స్ట్ జుడిషియల్ పవర్స్. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలోని జడ్జెస్ అపాయింట్మెంట్, చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్, హైకోర్టులోని జడ్జెస్ అపాయింట్మెంట్, చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ మొత్తం అన్నీ కూడాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తారు. సో ఇది వాళ్ళకున్న జుడిషియల్ పవర్స్. నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్, ఏదైనా ఒక ఒపీనియన్ తీసుకుంటుంది, ఏదైనా చట్టం చేద్దాం అనుకుంటుంది, కానీ దాని మీద వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో అది సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అని, జుడిషియల్ రివ్యూ ఎక్కువ జరుగుతుంది అని. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ కావాలంటే ఆ ఇష్యూ మీద సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ తీసుకోవచ్చు, లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అది ఆర్టికల్ 143 ద్వారా జరుగుతుంది. సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అనేది ముందే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని కరెక్ట్ చేసే పవర్స్ అనేవి ఇచ్చారు. ఈ పార్డనింగ్ పవర్స్ సపరేట్గా మనం చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఉండే ఇంకొక పవర్ డిప్లొమాటిక్ పవర్. ఏమైనా ట్రీటీస్, కన్వెన్షన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా సైన్ చేస్తే ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీదనే జరుగుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ మొత్తం అన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద జరుగుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన కారణంగా, ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ అయిన కారణంగా ఆయన
వేరే దేశాలకి ఇండియా తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేయొచ్చు. ఆబ్వియస్గా మనకి ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తారు, ఈయన అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళొచ్చు, అయితే ఇండియా తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేసే పవర్ కూడా ఉంది, డిప్లొమాటిక్ పవర్. నెక్స్ట్ మిలిటరీ పవర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఆల్ ద డిఫెన్స్ ఫోర్సెస్ అని అంటాం. నేను ఇందాక చెప్పాను కదా మార్నింగ్ 4 o'clock లెగాలి అని, ఇందుకే లెగాలి. సో ఆయన్ని సుప్రీం కమాండర్ అని అంటాం కాబట్టి అంటాం. అయితే ఈ సుప్రీం కమాండర్ రోల్ని బాగా యూటిలైజ్ చేసింది మాత్రము అబ్దుల్ కలాం గారు. మీరు చూస్తే ఆయన ప్రతి డిఫెన్స్ దాంట్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఆయన అఫ్కోర్స్ ఈ మనకున్న ఈ అగ్ని ప్రోగ్రాంలోని అన్నింటిలోని ఆయన ఫుల్ మెంబర్ కాబట్టి ఆయనకు బాగా తెలుసు. డిఫెన్స్ ఫోర్సెస్తో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు నిండా ఉంది, రైట్? సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆయనే ఐడెంటిఫై ఇచ్చారు కాబట్టి ఆయనకి తెలుసు అవన్నీ. నెక్స్ట్ ఇది కాకుండా ఎమర్జెన్సీ పవర్స్. ఎమర్జెన్సీ పవర్స్ అంటే ఏంటి? మనకి దిస్ ప్రెసిడెంట్ రూల్ కానీ ఇండియాలోని మొత్తము నేషనల్ ఎమర్జెన్సీ కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ పెట్టాలి అంటే ప్రెసిడెంటే పెట్టాలి, వీళ్ళు చెప్పాకే పెట్టాలి. అయితే ఈ ఎమర్జెన్సీ గురించి మనము డీటెయిల్డ్గా మనము ఏంటిది ఇంకొక చాప్టర్ ఉందన్నాం కదా, డివిజన్ దిస్ మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చాప్టర్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో మనం అది డిస్కస్ చేద్దాం ఎమర్జెన్సీ గురించి. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్. ఇందాక మనము వీటో పవర్ అనేది డిస్కస్ చేయాలి, వీటో పవర్, పార్డనింగ్ పవర్ అనేది డిస్కస్ చేస్తామని చెప్పాం కదా. అందులోని వీటో పవర్ అనేది ఇప్పుడు ముందు డిస్కస్ చేద్దాం, ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిల్ అనేది ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. మనం ఏం చెప్తున్నాం, ఏదైనా బిల్ పాస్ అవ్వాలి అంటే లోక్సభ, రాజ్యసభ, దాన్ని ప్రెసిడెంట్ అని అంటున్నాం. ఇప్పుడు ఒక బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది, ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి ముందు ఉండే చాయిసెస్ ఏంటి? అసెంట్ ఇవ్వచ్చు ఆయన, నెక్స్ట్ విత్హోల్డ్ చేయొచ్చు. విత్హోల్డ్ చేయడం అంటే అర్థము, విత్హోల్డ్ చేయడం అంటే అర్థము రిజెక్ట్ చేసేయడం. విత్హోల్డ్ అంటే అర్థము రిజెక్ట్ చేసేయడం. నెక్స్ట్ ఒకవేళ అందులో ప్రొవిజన్స్ ఏదైనా నచ్చకపోతే ఆయన రీకన్సిడర్ చేయమని అడగచ్చు, ఒపీనియన్ రీకన్సిడర్ చేయమని అడగచ్చు. ఇంకొకటి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన దగ్గరే ఉంచేసుకోవడం, టేక్ నో యాక్షన్. సి విత్హోల్డ్ వేరు, టేక్ నో యాక్షన్ వేరు. విత్హోల్డ్ అంటే కంప్లీట్గా రిజెక్ట్ చేసేయడం, రిజెక్ట్ అంటే గవర్నమెంట్ పరువు పోతుంది అని చెప్పి విత్హోల్డ్ అనే పదం వాడతారు. ఓకే, టేక్ నో యాక్షన్, ఓకే, అసెంట్, విత్హోల్డ్, రీకన్సిడర్, టేక్ నో యాక్షన్. నౌ అసెంట్ ఇచ్చేస్తే ఓకే, కానీ ఈ మూడిట్లోని ఏమవుతుంది, ఆయనకి ఒక పవర్ వస్తుంది. ఆ చట్టం ఏదైతే మీరు అనుకుంటున్నారో లేదా ఏ పని అయితే మీరు అనుకుంటున్నారో దాన్ని ఆపే పవర్ ఆయనకు వస్తుంది, దాన్ని వీటో పవర్ అని అంటాం. ఏదైనా ప్రొసీడింగ్ జరగకుండా ఆపే పవర్ని వీటో పవర్ అని అంటాం. అయితే వరల్డ్ వైడ్లోని 4 different types ఆఫ్ వీటో పవర్స్ ఉన్నాయి. ఫస్ట్ది అబ్సల్యూట్ వీటో. ఫస్ట్ది అబ్సల్యూట్ వీటో. ఈ అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి? నేను వద్దన్నాను ఇంకా అవ్వదు, దాన్ని ఈ విత్హోల్డ్ చేయడం అంటే అర్థమేంటి, రిజెక్ట్ చేసేయడం కదా. సో ఆ పవర్ ద్వారా ఈ అబ్సల్యూట్ వీటో అనేది వస్తుంది. నెక్స్ట్ నేను రీకన్సిడర్ చేయమని అడిగాను, రీకన్సిడర్ చేయమని అడిగాను, వాళ్ళు మళ్ళీ ఇదే లేదు మేము చేసింది కరెక్ట్, మీరు మళ్ళీ సైన్ చేసేయండి అని చెప్పి మళ్ళీ పంపించారు. అప్పుడు ఆయన రీకన్సిడర్ చేయమన్నంత వరకు నాకు వీటో పవర్ ఉంది. అయితే మళ్ళీ వాళ్ళు మళ్ళీ అదే పాస్ చేస్తే నేను సైన్ చేసేయాల్సిందే, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 42, 44 ద్వారా ప్రెసిడెంట్ పక్కాగా వాళ్ళ అడ్వైస్ ఫాలో అవ్వాలి అనే ఒక రూల్ తీసుకొని వచ్చారు. సో దానివల్ల ఒకవేళ మళ్ళీ వాళ్ళు రీకన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ అదే పంపిస్తే ప్రెసిడెంట్ సైన్ చేశారు, అప్పుడు ఆయన వీటో పోతుంది. సో అందుకని దీన్ని సస్పెన్సివ్ వీటో అని అంటాం. అర్థమైనా? నెక్స్ట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, టేక్ నో యాక్షన్, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, దానివల్ల ఏమవుతుంది అది ముందుకెళ్ళట్లేదు. అలాగా ఆయన పాకెట్లోనే ఉంచేసుకొని ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే దాన్ని పాకెట్ వీటో అని అంటాం. ఓకే, నెక్స్ట్ 4th ఇండియాలో ఇది లేదు, యుఎస్ఏలో ఉంటుంది. ఈ 4th ఏంటి అంటే క్వాలిఫైడ్ వీటో. ఈ క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటి అంటే మనము ఇక్కడ సస్పెన్సివ్ వీటో చెప్తున్నాం. నేను రీకన్సిడర్ చేయమని చెప్పిన తర్వాత
వాళ్ళు సేమ్ ఏంటిది ముందు ఎలా పాస్ చేశారో అలా మెజారిటీతోనే పాస్ చేసి పంపించేస్తే అది సస్పెన్సివ్ బిట్. ఒకవేళ అలా కాకుండా నేను మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి అంటే ముందు ఒక 50% మెంబర్స్ సైన్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, ఓట్ వేశారు. నేను ఇప్పుడు 50% కన్నా ఎక్కువే సైన్ చేసి నా దగ్గరికి పంపిస్తేనే, అంటే గ్రేటర్ మెజారిటీతోనే మీరు మళ్ళీ చేసి పంపిస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే దాన్ని క్వాలిఫైడ్ వీటో అని అంటారు. అయితే ఇండియాలోని ఎలాంటి క్వాలిఫైడ్ వీటో అనేది లేదు. క్లారిటీ ఉందా? ఓకే, ఇది వీటో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ప్రెసిడెంట్ వీటో ఇదంతాను ఆర్టికల్ 111 ద్వారా జరుగుతుంది. అది ఇదంత ఇంపార్టెంట్ కాదు. అయితే ఇక్కడ ప్రెసిడెంట్కి ఇంకొకటి కూడా ఉంది, స్టేట్ బిల్స్ మీద కూడా వీటో పవర్ అనేది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఈ ఇది ఆర్టికల్ 201 ద్వారా జరుగుతుంది. ఆర్టికల్ 201 ద్వారా జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క బిల్స్ గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం అని పంపించచ్చు, ప్రెసిడెంట్కి రికమెండ్ చేయొచ్చు మీరు చూసుకోండి అని. ఓకే, అయితే ప్రెసిడెంట్ చూసుకునేటప్పుడు ఈ ఆర్టికల్ 201 ద్వారా ప్రెసిడెంట్ ముందు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బిల్లు గవర్నర్ నాకు పంపించండి, నేను ప్రెసిడెంట్, దుర్గాప్రసాద్ ఆంధ్ర గవర్నర్ అనుకోండి, నేను ఇండియా ప్రెసిడెంట్, నువ్వు దుర్గాప్రసాద్ గారు నాకు పంపించారు, ఆయన సైన్ చేయకుండా నాకు అది పంపించారు, అప్పుడు నా ముందు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? సేమ్ యాజ్ యూజువల్, నేను అసెంట్ ఇవ్వచ్చు, నేను విత్హోల్డ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ పాకెట్ వీటో లాగా నా దగ్గర ఉంచుకోవచ్చు. నా ఇక్కడ ఉండే క్యాచ్ ఏంటి అంటే నేను రీకన్సిడర్ చేయమని నేను మళ్ళీ పంపించాను, వాళ్ళు మళ్ళీ మెజారిటీతో పాస్ చేసి మళ్ళీ నా దగ్గరికి పంపించారు, కానీ నేను ఇంకొకసారి అసెంట్ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. సో సస్పెన్స్ వీటో అనేది లేదు. ఎందుకు అంటే ప్రెసిడెంట్ కి స్టేట్ లెజిస్లేచర్కి ప్రెసిడెంట్ యొక్క పవర్ని ఓవర్ రైడ్ చేసే అంత సీన్ లేదు అని. ఇది కూడా మనము ప్రెసిడెంట్కి ఇస్తున్న గౌరవం. అర్థమైంది రిఫరెన్స్? సో స్టేట్ బిల్ని రీకన్సిడర్ చేసి వచ్చినా సరే, రీకన్సిడర్ చేసి వచ్చినా సరే ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి సస్పెన్సివ్ వీటో పవర్ చాలా ఎక్కువ ఉంది ప్రెసిడెంట్కి అని, రైట్? గవర్నర్ బిల్స్, అయితే గవర్నర్ ఎలాంటి బిల్ కన్సిడర్ చేస్తారో మనం గవర్నర్ చాప్టర్లో చూద్దాము. అయితే ఇలాంటి యొక్క వీటో పవర్స్ ఎందుకు కావాలి? ఎందుకు కావాలి వీళ్ళకి వీటో పవర్స్? సో మేబీ కొన్నిసార్లు హేస్టీగా డిసిషన్స్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ రూలింగ్ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ ఉందనుకోండి, యాంటీ డెమోక్రటిక్ లెజిస్లేషన్స్ తీసుకొని రావచ్చు, జనాలకి ఇబ్బంది పడేలాగా ఏమైనా ఉండొచ్చు, కాన్స్టిట్యూషన్కి ఎగెయిన్స్ట్గా ఉండొచ్చు. సో అలాంటివి ఏమైనా సిచ్యువేషన్లోనే వస్తే వాటిని ఆపడానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అనేది కావాలి. దానికోసం అంటూ మనం క్రియేట్ చేసింది ఈ వీటో పవర్ అనేది. ఓకే, మనకి అతని వీటో పవర్ గురించి ఏ బిల్స్కి ఎలాంటి వీటో పవర్ ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్డినరీ బిల్స్. ఆర్డినరీ బిల్ అంటే ఏంటి, మనీ అంటే ఏంటి, ఫినాన్షియల్ అంటే ఏంటి, మనము ఈ పార్లమెంట్ చాప్టర్లో చూద్దాం. ఆర్డినరీ బిల్స్కి ఆయన ఈ 4 ఆప్షన్స్లో మొత్తం అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సిమిలర్గా స్టేట్ లెజిస్లేషన్ అండి ఆయనకు వచ్చింది అనుకోండి, సేమ్ పవర్స్ ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. అదే మనీ బిల్ అనుకోండి, ఆయన అసెంట్ ఇవ్వచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కానీ ఆయన రిటర్న్ చేయడానికి లేదు. ఎందుకు రిటర్న్ చేయడానికి లేదు అంటే ఆయనే కదా చేసి పంపించింది, ఆయన రికమెండ్ చేస్తేనే కదా వెళ్ళింది. సో ఆబ్వియస్గా సేమ్ ఎక్కడ కూడాను రాటిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కానీ రీకన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, ఇది ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి ఆయనకి కేవలం రాటిఫై మాత్రమే చేయగలడు, అసెంట్ ఇవ్వగలడు, ఇంకా ఎటువంటి పవర్ ఆయనకి లేదు. సో రిజెక్ట్ చేయలేడు, రీకన్సిడర్ చేయమని అడగలేడు. సేమ్ దిస్ ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి పెట్టు. అయితే ఇది ఎందుకంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం చేసి ఏం ఫిక్స్ చేసామంటే పక్కాగా ప్రెసిడెంట్ అనేవాళ్ళు సైన్ పెట్టాల్సిందే, ఏది ఉండదు ఆయన పక్క సైన్ పెట్టాల్సింది, ఇంకొక ఆప్షన్ లేదు. 24th అమెండ్మెంట్ యాక్ట్ చేసి మనం ఇది ఫిక్స్ చేసాం. 24th అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఏం చేసాం మనము, ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వస్తే అది పక్కాగా ప్రెసిడెంట్ సైన్ చేయాల్సిందే, ఆయనకి ఇంకొక ఆప్షన్ అనేది లేదు. హీ హ్యావ్ టు గివ్ హిస్ అసెంట్, రాటిఫై చేయాల్సిందే. అర్థమైంది కదా డిఫరెన్స్ వీటో పవర్ గురండి. నౌ నెక్స్ట్ టాపిక్ ఆర్డినెన్స్ పవర్. నౌ ఈ ఆర్డినెన్సెస్లో కూడా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 123 ద్వారా
ఆర్డినెన్సెస్ ఇచ్చే పవర్ ఉంది. అంటే ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆర్డినెన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే లెజిస్లేచర్ అనేది సెషన్లో లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభ సెషన్స్, లోక్సభ కరెంట్ సెషన్స్లో లేదు, కానీ ఏదైనా పని అర్జెంటుగా జరగాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు? ఆర్టికల్ 123 ద్వారా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోని ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం అనేది కల్పించారు. ఆర్డినెన్స్ ఏమిటండి? నార్మల్ ఇది చట్టమే, కానీ చట్ట సభలు చేయని చట్టం, ప్రెసిడెంట్ చేసిన చట్టం. సో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ లాంటిది, ఎగ్జిక్యూటివ్ ద్వారా చేయబడిన చట్టం లాంటిది. సో దానికి ఉండే ప్రతిదీ దీనికి వర్తిస్తుంది, అది చూద్దాం. సో ఆర్టికల్ 120 ద్వారా ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ చేసే పవర్ అనేది ఇచ్చారు. గవర్నర్కి 213. సో దీన్ని ఇటు రివర్స్ చేస్తే ఇది వస్తుంది, 123 ఇది రివర్స్ చేస్తే 213 అనేది వస్తుంది మనకి. మర్చిపోతారా? సో 123 ద్వారా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పవర్ ఉంది, గవర్నర్కి 213 ద్వారా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఉంది. నౌ ఈ ఆర్డినెన్సెస్కి, ఈ ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వగలడు ప్రెసిడెంట్? సో సీ, రాజ్యసభ అనేది కంటిన్యూస్ హౌస్, అది ఎప్పుడు ఉండదు, అది సెషన్లో ఉండకపోవచ్చు. నౌ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏదైనా అట్లీస్ట్ ఒక హౌస్ సెషన్స్లో లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఆర్డినెన్స్ అనేది వీళ్ళు మూవ్ చేయగలరు. సో ఎందుకు? ఎందుకు ఒక సెషన్ ఆల్రెడీ ఉంది కదా, ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే రెండిట్లోని మూవ్ అవ్వాలి కదా, రెండిట్లోని సైన్ అవ్వాలి, రెండిట్లోని అప్రూవ్ అవ్వాలి. సో అప్పుడు అది చట్టం కింద అవ్వడానికి స్కోప్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక సెషన్, ఒక హౌస్ సెషన్లో లేకపోయినా సరే ఒక ఆర్డినెన్స్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వచ్చు. నెక్స్ట్, నార్మల్ చట్టానికి ఉండే ప్రతి పవర్ కూడాను ఆర్డినెన్స్కి ఉంది. సో వీళ్ళు దీని ద్వారా ఏమైనా అమెండ్మెంట్స్ చేయొచ్చు చట్టాల్లోని, కొత్త చట్టాలు లాంటివి తీసుకొని రావచ్చు, వీళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఆర్డినెన్స్ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మాత్రం చేయకూడదు. సో ఆర్డినెన్స్ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయొచ్చా? సో ఆర్డినెన్స్ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మాత్రం చేయకూడదు, దాన్ని అది తప్ప ఇంకేమైనా చేయగలరు. ఓకే, సేమ్ లెజిస్లేచర్లానే ఎలా అయితే మనము యూనియన్ లిస్ట్ తరపున యూనియన్ లిస్ట్ విషయాల్లోని మనం చట్టాలు చేస్తామో, ప్రెసిడెంట్ కూడా ఎలా అయితే 7th షెడ్యూల్ ఏం చెప్తుందో ఆర్డినెన్సెస్ కూడా 7th షెడ్యూల్లో చెప్పే ప్రతి యాక్ట్ల మీద వీళ్ళు ఆర్డినెన్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సేమ్ మొత్తం. సో లెజిస్ ఒక చట్టానికి ఏదైతే పవర్ ఉందో ప్రతిదీ దీనికి కూడా ఉంది, అప్లికేషను మొత్తం అంత. కానీ ఒకే ఒక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే దీని యొక్క టైం, చట్టం అయిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, కానీ ఇది చట్టం అయిన తర్వాత మ్యాక్సిమం 6 మంత్స్, ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం లైఫ్ ఏజ్ 6 మంత్స్ 6 వీక్స్. ఇది ఏంటి అంటే ఒక రూల్ ఏంటి అంటే ఒక ఆర్డినెన్స్ పెట్టేసిన తర్వాత, ఒకవేళ ఈ నేను ఇప్పుడు ఆర్డినెన్స్ పెట్టాను, ఈరోజు డిసెంబర్ సెకండ్. సో డిసెంబర్ 2nd నేను ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చాను నేను ప్రెసిడెంట్ అవడం వల్ల. జనవరి 2nd మళ్ళీ సెషన్ అయింది, సెషన్ స్టార్ట్ అయింది అనుకోండి, సెషన్ స్టార్ట్ అయిన 6 వీక్స్ లోపు అంటే మేబీ ఆ 4 వీక్స్ ఫిబ్రవరిలోని 2nd వీక్ వరకు నేను ఇది పాస్ చేసేయాలి. అలా అయితేనే ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుంది. ఒకవేళ 6 వీక్లోని కనుక ఇది పాస్ చేయకపోతే ఆ ఆర్డినెన్స్ అక్కడే చచ్చిపోతుంది. ఓకే, నెక్స్ట్, అందుకని ఈ 6 వీక్స్ అనేది, 6 మంత్స్ అనేది ఏంటి, రాజ్యాంగంలో ఏం మెన్షన్ చేసేయారంటే 2 సెషన్స్ మధ్యలో గ్యాప్ 6 మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు జనవరిలో సెషన్ అయిందంటే పక్కాగా మళ్ళీ జూలైలో సెషన్ అవ్వాల్సిందే, 6 మంత్స్ కన్నా ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు. సో అందుకని ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం లైఫ్ పీరియడ్ 6 మంత్స్ 6 వీక్స్. ఒకవేళ అది పాస్ అయింది అనుకోండి చట్టం కింద అయిపోద్ది, ఒక పాస్ అవ్వలేదు అనుకోండి వీళ్ళు పెట్టకపోతే అది ఇంకా చట్టం కిందే ఉండదు. ఓకే, సో ఇది ఆర్డినెన్సెస్ ఉండేది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ పవర్ని గవర్నమెంట్స్ మిస్యూజ్ చేస్తున్నాయి. ఎలా మిస్యూజ్ చేస్తున్నాయి అంటే, ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ అయిపోయింది, ఈరోజు వరకు అలా ఏం పెట్టరు, బిల్లు అయిపోయింది కరెక్ట్గా ప్రొరోగ్ చేసిన తర్వాత అప్పుడు బిల్ తీసుకున్నాం, అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొని వస్తారు. ఎందుకు? ఐదర్ వాళ్ళకి మెజారిటీ లేకపోయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ అందులో పబ్లిక్ డిబేట్ ఎక్కువ అయిపోతుంది అని డిస్కషన్. ఇప్పుడు ఏదైనా చట్టం పెడితే పబ్లిక్ డిబేట్ జరుగుతుంది కదా, సో పబ్లిక్ డిబేట్ జరగడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు మనం 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చాం, అప్పుడు బాగా పబ్లిక్ డిబేట్ అయింది. సో పబ్లిక్ డిబేట్ తప్పించుకోవడానికి ఇలాంటి ఆర్డినెన్సెస్ ఇవ్వచ్చు. సో ఏం చేస్తారు, ఎవరు లేనప్పుడు పెడతారు, కరెక్ట్గా 6 మంత్స్ 6 వీక్స్కి అయిపోద్ది, ఆ తర్వాత మళ్ళీ ఆ సెషన్ అయిపోద్ది, మళ్ళీ రీప్రోమల్గేట్ చేస్తారు. అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీప్రోమల్గేట్ చేస్తున్నారు. ఇది
ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు సేస్ డీసీ వాద్వా అనే జడ్జ్మెంట్లోని డీసీ వాద్వా కేసును సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది, దిస్ ఈజ్ ఎ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అని ఉండే. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా రీప్రొమల్గేషన్ చేయకూడదని ఎక్కడ మెన్షన్ చేయలేదు, అంతే కదా. సో రీప్రొమల్గేట్ చేస్తున్నారు. సో ఇది వచ్చిన ప్రాబ్లము. అలానే అవుతుంది, ఎందుకు మాడిఫై చేస్తారు, ఈ ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి కావాలి ఇది ఈ పవర్. సో ఎవరు మాడిఫై చేయరు, సుప్రీంకోర్టు చూసుకుంటుంది. ఒకవేళ రీప్రొమల్గేషన్ ఉంటే వాళ్ళకి జ్యుడిషియల్ రివ్యూ చేస్తే వాళ్ళు ఏమైనా కొట్టేయడము అలా ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మనము బేసిక్ స్ట్రక్చర్ అనేది తీసుకున్నాము, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది మనం తీసుకున్నాము, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా మనం బతకాలి అనేది మన ప్రిన్సిపల్ని మనం తీసుకున్నాం. సో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి అగెన్స్ట్గా ఏమైనా వస్తే వీళ్ళు ఆ చట్టాన్ని కొట్టేయచ్చు. ఎందుకంటే దట్ ఈజ్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్, ఒకవేళ ఏదైనా ఆర్డినెన్స్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు అసెంబ్లీలో పెడతారు కదా పార్లమెంట్లోని, ఎందువల్ల మీరు పెట్ట అర్జెంట్, అంత అర్జెంటుగా అర్జెంట్ ఏమొచ్చింది, మేము మళ్ళీ కలుస్తాం కదా, సెషన్ పెట్టుకుంటాం కదా, వాళ్ళకి ఏ అర్జెంట్ కారణాల వల్ల వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొని రావాల్సి వచ్చిందో దాన్ని ఆ రీజన్స్ అనేది చెప్పాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి చెప్పాలి. ఇది ఆర్డినెన్సెస్ గురించి. నెక్స్ట్, సేమ్ గవర్నర్కి కూడాను ఇలానే, ఎలా అయితే ఇక్కడ ఆర్డినెన్స్ పవర్స్ ఉన్నాయో మొత్తం అంతా సేమ్. ఇక్కడ సెవెంత్ యూనియన్ షెడ్యూల్లోని వేటి మీద అయితే యూనియన్ చేయగలదో వాటి మీద వీలు చేస్తారు, ఇక్కడ కూడా వేటి మీద అయితే స్టేట్స్ చేయగలదో వాటి మీద వీలు చేస్తారు, కంప్లీట్గా మొత్తం అంతా సేము. అయితే ఎక్కడ కాన్షియస్ అమెండ్మెంట్ చేయడం అవ్వదు, వాళ్ళు ఎలాగో కాన్షియస్ అమెండ్మెంట్ అనే ఒక నెరేటివే లేదు. నెక్స్ట్, వీళ్ళు ఆర్డినెన్స్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, ఒకవేళ ఇచ్చిన ఆర్డినెన్స్ని ఇద్దరు కూడా ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంకొక విషయం మీరు ఏం పెట్టుకోవాలంటే, ఎవరు ఆర్డినెన్సెస్ ప్రొమల్గేట్ చేస్తారు, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. నాకు నచ్చినట్టు నేను ప్రెసిడెంట్ని, నాకు నచ్చినట్టు నేను చేయొచ్చా. సో దీస్ ఆర్డినెన్సెస్ ఆర్ నాట్ డిస్క్రిషనరీ పవర్. ఇవి డిస్క్రిషనరీ పవర్ కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమైతే చెప్తుందో అదే నేను చేయాలి. Article 74 నాకు క్లియర్గా చెప్తుంది, ఆల్ ద యాక్షన్స్ హ్యావ్ టు టేక్ ఇన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళు చెప్తేనే మనం చేయాలి, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారానే చేయాలి. నెక్స్ట్, ఇక్కడ ఉండే మొత్తం అన్ని సేమ్, ఓన్లీ ఉండే ఒక్కొక్క డిఫరెన్స్, ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే కొన్ని విషయాల్లోని స్టేట్ గవర్నమెంట్ బిల్స్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్సెస్ పాస్ చేయాలి అంటే గవర్నర్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్కి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. గవర్నర్కి ఉన్న లిమిటేషన్ ఏంటి అంటే కొన్ని విషయాల మీద ఆర్డినెన్స్ మూవ్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటివి, ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్లోని కొన్ని విషయాలు ఏమైనా సరే ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కావాలి, అలాంటి విషయాలు ఏమైనా ఉంటే అలాంటి వాటి మీద ప్రెసిడెంట్కి రికమెండ్ చేసిన తర్వాతే ఈ ఆర్డినెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇఫ్ ఎ బిల్ కంటైనింగ్ ద సేమ్ ప్రొవిజన్స్ వుడ్ హ్యావ్ రిక్వైర్డ్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఇట్స్ ఇంట్రడక్షన్ ఇన్ టు ద స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి హైకోర్టుకి సంబంధించినవి, స్టేట్ హైకోర్టుకి సంబంధించిన పవర్ తగ్గిస్తే ఏదైనా విషయాలు ఉంటే అది ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మూవ్ చేయాలి. సో అలాంటి బిల్ చేయడానికైనా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. సో సేమ్ విషయం మీద వీళ్ళు ఆర్డినెన్స్ ఇద్దాం అనుకుంటే అప్పుడు కూడా ప్రెసిడెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ డీమ్డ్ ఇట్ నెసరీ టు రిజర్వ్ ఎ బిల్ కంటైనింగ్ ద సేమ్ ప్రొవిజన్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మనము ఈ గవర్నర్ బిల్స్ రికమెండ్ చేసేటప్పుడు చూస్తాం గవర్నర్ దాంట్లోని కొన్ని బిల్స్ని ఆయన కన్సిడర్ ప్రెసిడెంట్ పర్మిషన్కి పంపిస్తాడు. ఇప్పుడు ఎలా అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా, హైకోర్టు యొక్క పవర్ తగ్గిస్తున్నా, సో ఇలాగ గవర్నర్కి ఇలాగ నాకు అనిపిస్తుంది అని అనిపిస్తే ఆయన ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు, ప్రెసిడెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు. అయితే ఈ దీనివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్, ఆబ్వియస్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ ఆర్డినెన్సెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అయితే దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మనకి యాక్చువల్గా వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే బ్యాలెన్స్ బిట్వీన్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మన బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఇది చేయడం వల్ల ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది వైలేట్ అవుతుంది. ఎందుకు వైలేట్ అవుతుంది, లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ అని చెప్పి మనం 3 ఆర్గన్స్ని డివైడ్ చేసి వాళ్ళు ఈ పని చేయాలి అని మనం చెప్పాం. చట్టం ఎవరు చేయాలి, లెజిస్లేచర్ చేయాలి, కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. సో ఇది ఒక క్రిటిసిజం. నెక్స్ట్, ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం రీప్రొమల్గేషన్ చేస్తున్నారని,
రీప్రమోలిగేషన్ చేయడము ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్, సో అది తప్పు కదా. సో రీప్రమోలిగేషన్ లాంటివి జరుగుతున్నాయి. ఇది ఈ కేసు, నేను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్తున్నాను, అలానే ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ చెప్తాను. నేను జడ్జ్మెంట్స్ కూడా మొత్తం అన్ని మన క్లాసెస్ అయిపోయేసరికి ఒక అరౌండ్ ఒక 40-50 జడ్జ్మెంట్స్ చెప్తాను, అవైతే మాత్రం మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్డినెన్స్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్, డిసి వాద్వా కేస్, ఓకే, డిసి వాద్వా జడ్జ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్లోని అవసరం లేకపోయినా సరే కొన్ని ఆర్డినెన్సెస్ ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ లాస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2014, ఇదేంటి అంటే ఆర్డినెన్స్ని రీప్రోమల్గేట్ చేశారు. సిమిలర్గా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2010, 4 times రీప్రోమల్గేట్ చేశారు. అలా చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి డిస్కషన్ ఫేస్ చేయలేమని అనిపించి వాళ్ళు రీప్రోమల్గేట్ చేశారు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అసెంబ్లీలోని ఆయన 2 years మొత్తం అరౌండ్ 270 times రీప్రోమల్గేట్ చేస్తాడు. ఓకే, అలా చేస్తూ చేస్తూ ఒకేదాన్ని 14 years కంటిన్యూ అయ్యేలా చేశాడు. అది ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ కదా. మ్యాక్సిమం మనం ఏం చెప్తున్నాం, ఒక విషయం 6 months 6 weeks ఉండాలని చెప్తున్నాం, కానీ రీప్రమోలిగేట్ చేస్తూ చేస్తూ ఒక ఆర్డినెన్స్ 14 years ఉండేలా చేశారు. ఇది ఉన్న ప్రాబ్లమ్. సో ఆర్డినెన్సెస్కి, రీప్రమోలిగేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్కి రిలేటెడ్ అయ్యి ఉన్న కేసెస్ ఆర్సీ కూపర్ కేస్, డిసి వాద్వా కేస్, కృష్ణ కుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్, ఈ 3 cases. ఒకటి ఆర్సీ కూపర్ కేస్. ఈ ఆర్సీ కూపర్ కేసులో ఏం చెప్తారు అంటే ఆర్డినెన్సెస్ అనేవి కూడాను జ్యుడిషియల్ రివ్యూ అనేది వర్తిస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ జరుగుతుంది, ఆర్డినెన్సెస్ కూడా కోర్టులో మనము యాక్షన్ తీసుకోవచ్చు అని ఇది ఆర్సీ కూపర్ కేసులో చెప్తుంది. నెక్స్ట్ ఈ డిసి వాద్వా కేసులో ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు రీప్రమోలిగేషన్ అనేది తప్పు, ఫ్రాడ్, సో ఈ రీప్రమోలిగేషన్ అనేది చేయకూడదు, ఇది ఫ్రాడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. నెక్స్ట్ కృష్ణకుమార్ కేసులో కూడాను సేమ్ అదే రీఇటరేట్ చేస్తుంది, మీరు ఎలా పడితే అలాగే రీప్రమోలిగేట్ చేసేదానికి లేదు. సో ఈ 3 cases గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం కేసెస్ ఇస్తే దాని యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటనేది తెలిస్తే చాలు, అంటే అంత డీపర్గా అడిగే స్కోప్ ఏమి ఉండదు. సో డిసి వాద్వా కేస్, ఆర్సీ కూపర్ కేస్, కృష్ణకుమార్ కేస్. అయితే డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అనేది ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఇఫ్ ఏ లెజిస్లేచర్ లాక్స్ ద జ్యూరిస్డిక్షన్ టు ఎనాక్ట్ లాస్ అనే స్పెసిఫిక్ సబ్జెక్ట్ డైరెక్ట్లీ, ఇట్ కెనాట్ మేక్, ఇట్ కెన్ మేక్ లాస్ అనేట్ ఇన్డైరెక్ట్లీ. దిస్ డాక్ట్రిన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు చెక్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీస్. ఇక్కడ మేజర్గా ఏం జరుగుతుంది అంటే ఒక విషయం మీద నాకు చట్టం చేసే పవర్ లేదు, కానీ నేను దాంట్లోని కొన్ని మాడిఫికేషన్స్ చేసి దాంట్లో నాకు పవర్ ఉన్నట్టు నేను క్రియేట్ చేస్తాను. దీన్ని కలరబుల్ లెజిస్లేషన్ అంటారు, అంటే దానికి అలా ఉన్నట్టు ఇలా కలర్ పోయడం. సో అదే ఏదైనా సరే కలరబుల్ లెజిస్లేషన్ అంటాం దాన్ని. సో అయితే ఇలాంటి కలరబుల్ లెజిస్లేషన్ జరగకూడదు అని చెప్పి డాక్ట్రిన్ తీసుకుని వచ్చారు, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ బై సుప్రీంకోర్టు. నెక్స్ట్ పార్డనింగ్ పవర్స్. 61 Article ఏంటి? ఇంపీచ్మెంట్. Article 72 పార్డనింగ్ పవర్స్ గురించి చెప్తుంది. పార్డనింగ్ పవర్ గురించి చెప్పేది Article 72 ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నౌ ఈ పార్డనింగ్ పవర్ అంటే ఏంటి? జ్యుడిషియరీ ఇచ్చిన ఏదైనా డిసిషన్ని మార్చే హక్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఇచ్చే పవర్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తున్నాం. మేబీ వాళ్ళు ఏమైనా గ్రాస్ వయలేషన్ చేశారు, ఆర్ఎల్స్ ఏదైనా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుని ఆ ముద్దాయి తప్పు చేయలేదు అని అనిపించింది అనుకోండి, అది పార్డనింగ్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఠాగూర్ సినిమాలో చిరంజీవి అయినా, టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ అయినా పార్డనింగ్ పవర్ కూడా మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఏంటి అంటే క్షమాభిక్ష, వీళ్ళు ఏదైనా తప్పు చేయలేదైనా ఆర్ఎల్స్ ఏదైనా కారణం వల్ల పార్డనింగ్ అనేది ఇవ్వచ్చు. ఇండియాలోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్డనింగ్ అనేది Article 72 ద్వారా జరుగుతుంది. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి పార్డనింగ్ పవర్ని మనం కంపేర్ చేయాలి. అది చేసే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్డనింగ్ పవర్ ఎలా, దేని మీద ఉంటుంది అంటే యూనియన్ లాకి అగెన్స్ట్గా ఏదైనా పనిష్మెంట్ ఇస్తే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా మిలిటరీ కోర్ట్ ఏదైనా ఎవరి మీద పనిష్మెంట్ ఇస్తే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా డెత్ సెంటెన్స్ ఇస్తే దాని మీద కూడా పార్డనింగ్ చేసే పవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. ఇది మనం గవర్నర్కి రిలేట్ చేస్తే గవర్నర్ స్టేట్ లాకి సంబంధించిన విషయాల మీద పార్డన్ చేయొచ్చు. నెక్స్ట్ కోర్ట్ మార్షల్ విషయాలతో గవర్నర్కి సంబంధం లేదు.
నెక్స్ట్ డెత్ సెంటెన్స్ ని పార్డన్ చేసే పవర్ గవర్నర్ కి లేదు. నౌ పార్డనింగ్ పవర్ అంటే ఓన్లీ పార్డన్ కాదు, పార్డనింగ్ పవర్ లో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్డనింగ్స్ ఉంటాయి. ఆ 5 డిఫరెంట్ ఏదో చూద్దాం. గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్ 161, ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్ 72. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ పార్డనింగ్ పవర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద జుడిషియరీ. ఇక్కడ ఏమీను వీళ్ళు కోర్టులాగా జడ్జి కింద కూర్చొని వాళ్ళు మన ముందు వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్పడము, ముద్దాయిల్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అదేం జరగదు. జస్ట్ వీళ్ళు మొత్తానికి డిఫరెంట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. జుడిషియల్ ప్రొసీడింగ్ లాగా ఏమీ జరగదు, ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ద జుడిషియల్ ప్రొసీడింగ్. జస్ట్ అయితే ఇప్పుడు నేను ప్రెసిడెంట్ని నేను ఎవరికైనా క్షమాభిక్ష ఇవ్వాలంటే నేను ఇచ్చేవచ్చా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేయడండి అడ్వైజ్. ఏదైనా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేయడండి అడ్వైజ్. ఈయన కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే. ఓకే, అయితే ఈ పార్డనింగ్ 5 టైప్స్, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఇక్కడ ట్రిక్ చెప్తాను. ఏంటి 5 టైప్స్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్? ఫస్ట్ది పార్డన్, కమ్యూట్, కమ్యూటేషన్, రెమిషన్, రిస్పైట్, రిప్రై. నౌ ఇక్కడ పార్డన్లో ఏం జరుగుతుందంటే నాకు శిక్ష ఉంది, మన ఏంటిది యావజీవ కారాగార శిక్ష ఉంది, ఆర్ఎల్స్ నన్ను చంపేయాలని శిక్ష ఉంది, ఉరి తీయాలని శిక్ష ఉంది, మొత్తం అంతా పోతుంది. ఇంకా నేను ఒక నార్మల్ పర్సన్ కింద బయటకు వచ్చేయచ్చు. దాన్ని కంప్లీట్గా మొత్తం అంతా తీసేస్తే నా మీద ఉన్న శిక్షని దాన్ని పార్డన్ అంటాం. సో కంప్లీట్గా తీసేస్తే దాన్ని పార్డన్ అంటాం. నౌ కమ్యూటేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 సంవత్సరాలు శిక్ష వేశారు. ఆ 10 సంవత్సరాల శిక్షలతో పాటు నన్ను డైలీ కొట్టాలి, 3rd degree ఇవ్వాలి, ఆర్ఎల్స్ ఇలాంటి శిక్ష వేశారు. సో డిఫికల్ట్ కండిషన్స్ నాకు పుట్ చేయాలి అని శిక్ష వేశారు. ఇందులో ఏం చేస్తుందంటే ఈ కమ్యూటేషన్లోని ఆ డిఫికల్ట్ కండిషన్స్ తీసేస్తారు. యావజీవ కఠిన కారాగార శిక్ష అనేది ఉంటుంది కదా, ఈ యావజీవ కఠిన కారాగారంలోని కఠిన తీసేస్తున్నాం. కఠినంగా కాకుండా నార్మల్ కారాగార శిక్ష ఉంటుంది, యావజీవ కారాగార శిక్ష. సో ఆ డిఫికల్టీని తీసేస్తూ ఇక్కడ టెన్యూర్ ఎక్కడ తగ్గట్లేదండి, టెన్యూర్ ఎక్కడ తగ్గట్లేదు, జస్ట్ డిఫికల్టీని తగ్గిస్తున్నాం మనం. అందుకు దాన్ని కమ్యూటేషన్ అని అంటాం. ఈ రెమిషన్లో ఏం జరుగుతుందంటే రెమిషన్లోని టెన్యూర్ అనేది తగ్గుతుంది, ఆర్ఎల్స్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఎలా అంటే ఒకరికి నేను ఉరిశిక్ష వేసాం, ఆ ఉరిశిక్షని యావజీవ కారాగార శిక్ష కింద తగ్గిస్తాం, ఆర్ఎల్స్ యావజీవ కారాగార శిక్షని 15 ఇయర్స్కి 10 ఇయర్స్కి తగ్గిస్తాం. దీన్ని రెమిషన్ అంటాం. అంటే కొంత పీరియడ్ రెమిట్ అయిపోతుంది, కొంత పీరియడ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ రెస్పైట్. రెస్పైట్ అంటే ఏదైనా ఒక స్పెషల్ కారణాల వల్ల నా యొక్క శిక్షని తగ్గించడం, స్పెషల్ ప్రొవిజన్స్ వల్ల. స్పెషల్ అంటే ఎలాంటిది అవ్వచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు జవాన్ మూవీ చూసారా, జవాన్ అన్న షారుఖ్ ఖాన్ది, అందులోని ఆవిడ పేరు దీపికా పడుకునే, దీపికా పడుకునే ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఆవిడ యొక్క ఉరిశిక్షని కొన్ని నెలలు పోస్ట్ పోన్ చేశారు కదా, అక్కడ రెస్పైట్. ఆవిడకున్న స్పెషల్ కండిషన్ కారణంగా అది చేశారు. నెక్స్ట్ ఆర్ఎల్స్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఆయనకి కొంత రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, రెస్పైట్లోనే ఎస్ ఉంది కదా. స్పెషల్ కండిషన్స్ ఆధారంగా ఏదైనా కారణాల వల్ల వాళ్ళ యొక్క శిక్ష తగ్గిస్తే దాన్ని మనము రెస్పైట్ అని అంటాం. నెక్స్ట్ రిప్రైవ్ అంటే స్టే ఆర్డర్ ఇవ్వడం. టెంపరీగా స్టే ఆర్డర్ అనేది ఇస్తారు వాళ్ళ యొక్క ఉరిశిక్ష మీద కానీ దేని మీద కానీ. ఎందుకంటే ఈ టైంలోనే తిరిగి మళ్ళీ క్షమాభిక్ష పిటిషన్ వేసుకోండి, అప్పుడు డిస్కస్ చేసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. టెంపరీగా అయితే నీకు రిప్రైవ్ ఆర్డర్ అనేది ఇస్తామని. ఓకే, ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రతిదీ కూడా ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉండే. అయితే ఏంటి అంటే గవర్నర్కి పార్డనింగ్ పవర్ కూడా ఉంటుంది, డెత్ సెంటెన్స్లోని పార్డనింగ్ పవర్ ఇవ్వడానికి లేదు. ఈ మిగిలిన 4 ఇవ్వచ్చు. డెత్ సెంటెన్స్కి పార్డనింగ్ పవర్, పార్డన్ మాత్రం చేయలేడు, ఈ మిగిలిన 4 చేయగలడు. డెత్ సెంటెన్స్ని తగ్గించగలడు, డెత్ సెంటెన్స్ని ఆపగలడు, డెత్ సెంటెన్స్ని రిమిట్ చేయగలడు, డెత్ సెంటెన్స్ని కమ్యూట్ చేయగలడు, కానీ డెత్ సెంటెన్స్ మొత్తాన్ని తీసేలా చేయలేడు. ఓకే, ఇది డిఫరెన్స్ గవర్నర్కి అక్కడ 72, ఇక్కడ 161. ఓకే, నెక్స్ట్ అయితే ఈ పార్డనింగ్ పవర్కి రిలేటెడ్ కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఒకటి మారురామ్ కేస్. ఈ మారురామ్ కేసులు ఏంటంటే
ఈ వాళ్ళు ఇచ్చే ఈ మర్సీ పిటిషన్స్ ఇవి కూడా పార్డనింగ్ పవర్స్ కూడా జ్యుడిషియల్ రివ్యూ వర్తిస్తుంది అని. సిమిలర్గా కేహార్ సింగ్ కేస్, కేశవ్ సింగ్ కాదు ఇది, కేహార్ సింగ్. కేహార్ సింగ్ కేసులో ఏంటి అంటే కొంచెం ప్రిన్సిపల్స్ అనేవి ప్రెసిడెంట్కి గవర్నర్కి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే మీరు మర్సీ పిటిషన్ ఇచ్చే ముందు మీరు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది. ఓకే, మారురామ్, కేహార్ సింగ్. ఓకే, నెక్స్ట్ డెత్ మన జ్యుడిషియర్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను ఒకసారి, ఎవరికైనానో డెత్ పెనాల్టీ వేసామనుకోండి, డెత్ పెనాల్టీ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోనే ఇవ్వాలి, మీరు ఎక్కువగా ఇచ్చేయకండి అని చెప్పి సుప్రీంకోర్టు బచ్చన్ సింగ్ కేసులో చెప్తుంది. బచ్చన్ సింగ్ కేసు ఇక్కడ దీని ద్వారా వచ్చింది ఏంటి అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్. ఎస్, సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ ఇదేంటి, మీరు ఎలా పడితే అలాగా డెత్ పెనాల్టీలు వేసేయకండి. మీరు డెత్ పెనాల్టీ వేయడం అంటే ఒక ప్రాణాన్ని తీసేయడం. సో ఆలోచించి ఎక్కడ ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే వేయండి అని చెప్పి బచ్చన్ సింగ్ కేసులను సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకే, కాదు కాదు, ఇది ప్రెసిడెంట్కి చెప్తుంది కాదు, నేను అందుకే చెప్తున్నాను కదా, ఈ రెండు జడ్జిమెంట్స్ ప్రెసిడెంట్కి గవర్నర్కి మీరు ఎలాగ డెత్ పెనాల్టీ మీరు ఇచ్చే పార్డనింగ్ పవర్ గురించి చెప్తుంది. ఇది సపరేట్గా సుప్రీంకోర్టు మిగిలిన హైకోర్ట్స్కి లోవర్ కోర్ట్స్కి చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే మీరు మనుషులు తప్పు చేస్తే ప్రతి ఒక్కరికి డెత్ పెనాల్టీ, సారీ, ప్రతి ఒక్కరికి డెత్ పెనాల్టీ వేసేయకండి, అది చాలా ఎక్సెప్షనల్ కేసు కింద మీరు వాడాలి, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ కింద మాత్రమే మీరు వాడాలి అని చెప్పి ఈ బచ్చన్ సింగ్ కేసులో చెప్తారు. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్ మనము ప్రెసిడెంట్ ఆర్టికల్ 74 అండ్ 75 అనేది మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది అంటే ఏం చేయాలన్న ప్రెసిడెంట్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తోనే చేయాలి, ఇండివిజువల్గా చేయడానికి లేదు. 42nd and 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసాయి అంటే ఈయన వీళ్ళు ఇచ్చే ఒపీనియన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మ్యాండేటరీ చేశాయి, ఆబ్లిగేషన్, షెల్ అడ్వైజ్, షెల్ అనే దాన్ని తీసుకొని వచ్చాయి. షెల్ అంటే షుడ్, పక్కాగా మీరు వీళ్ళు ఇచ్చిన అడ్వైజ్నే ఫాలో అవ్వాలి అనేది తీసుకొని వచ్చింది. ఓకే, 42nd and 44th అమెండ్మెంట్ ఇచ్చేసింది. ఇక్కడ రెండు ఎందుకంటే ఇప్పుడు 42nd అయినప్పుడు 42nd అమెండ్మెంట్ ఏ ఇయర్ 1974th 4+2 అంట 6, 4+4 ఓకే. నౌ ఈ 42nd అమెండ్మెంట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో ఇందిరాగాంధీ గారు. సో ఇందిరాగాంధీ గారు అప్పుడు మనకు తెలిసినట్టే, బట్ ఇది యాక్సెప్టెడ్ పబ్లిక్లీ యాక్సెప్టెడ్ నా ఒపీనియన్ కాదు, అథారిటేరియన్ ట్రెండ్ వైపు గవర్నెన్స్ అప్పుడు వెళ్ళింది. ఎమర్జెన్సీ పెట్టడం కానివ్వండి, ఆ తర్వాత కొన్ని యాంటీ డెమోక్రటిక్ లెజిస్లేషన్స్ లాంటివి తీసుకొని వచ్చారు, అమెండ్మెంట్స్ చేశారు. ఈ 42nd అమెండ్మెంట్లోనే ఏం చేశారంటే మొత్తం ప్రెసిడెంట్ పక్కాగా వినాలి అని తీసుకొని వచ్చారు. అయితే దీన్ని యాక్చువల్గా నాటి అమెండ్మెంట్ అంటారు, ఎందుకంటే మొత్తం అన్నీ ఎలా పడితే అలా మార్చేస్తూ ఉంటారు, మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. అయితే 44th అమెండ్మెంట్ ఆ నాటి అమెండ్మెంట్ని కరెక్ట్ చేయడానికి వచ్చింది. అప్పుడు ఆవిడ పడిపోయిన తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు జనతా గవర్నమెంట్ అవి కరెక్ట్ చేయడానికి, అయితే వీళ్ళు మరి ఇదేం కాదు అందుకనే ఓడిపోయిన తర్వాత ఈ జనతా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదో కొంత మార్పులు తేవాలి, ఎందుకంటే మేము ఏంటిది జేపీ మూమెంట్, ఆల్ పీపుల్ మూమెంట్, అలాగా జనాలు డెమోక్రసీ నుండి వచ్చాము కాబట్టి కొన్ని డెమోక్రటిక్ చేయాలి అని చెప్పి ఏం చేశారు అంటే ఈ వీళ్ళు ఇచ్చే అడ్వైస్ని మ్యాండేటరీగా చేశారు. కాకపోతే ఒకవేళ ప్రెసిడెంట్కి నచ్చకపోతే రీకన్సిడర్ చేయమని అడగచ్చు, కానీ సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు మళ్ళీ సేమ్ ఒపీనియన్ చెప్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఓకే, కొంచెం గట్టిగా కొట్టాం కొడతాం కానీ మెల్లిగా కొడతామని. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రెసిడెంట్కి గవర్నర్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ అనే ఉంటాయి. అయితే మన డిస్క్రిషనరీ పవర్స్లోని కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అని రెండు ఉంటాయి. అయితే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అనేది లేదు.
ఓన్లీ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ మాత్రమే ఉంది. గవర్నర్కి బోత్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ రెండు ఉన్నాయి. ఇప్పుడు సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అంటే ఏంటి? సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఆయనకి ఎలాంటి సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఉన్నాయంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అయిన ఎలక్షన్లోని ఎవరికి కూడా మెజారిటీ రాలేదనుకోండి, సో ఎవరిని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేయాలో ఎవరు డిసైడ్ చేసుకోలేకపోతే అప్పుడు ఈయన నచ్చిన వాళ్ళని ఈయన అపాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోని ఉండే గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ కోల్పోయారు అనుకోండి, మెజారిటీ కోల్పోతే అప్పుడు డిజాల్వ్ చేసేయచ్చు హౌస్ని. ఓకే, సో ఇవి ఆయనకున్న సిచ్యువేషనల్ డిస్క్రిషన్. ఇదే కాకుండా ఇంకొక సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఏంటంటే మీకు ఎక్కడ బుక్లో దొరకదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్ ఇది ఫిబ్రవరి వరకు కూడాను జగన్ గారు రూలింగ లో ఉన్నారు కదా, ఎలక్షన్స్ అయ్యే వరకు ఆయన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని అంటారు కదా, అంటే కేర్ టేకర్ గవర్నమెంట్. నువ్వు కేర్ టేకర్ గవర్నమెంట్ నార్మల్ గవర్నమెంట్లా కాదు, వాళ్ళు ఏది పడితే ఆ డెసిషన్ తీసుకోకూడదు, కొన్ని లిమిటేషన్స్ అనే ఉంటాయి. సో కేర్ టేకర్ గవర్నమెంట్ డైలీ అడ్మినిస్ట్రేషన్లోని ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అని చెప్పే హక్కు కూడా ప్రెసిడెంట్కే ఉంది. సేమ్ గవర్నర్ కేసులో గవర్నర్కి కేర్ టేకర్ గవర్నమెంట్ ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పే పవర్ ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉంది. ఇవి వాళ్ళకున్న సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్. ఓకే, అర్థమైంది ప్రెసిడెంట్ చాప్టర్ మొత్తం? క్లియర్? ఏ క్వశ్చన్ వచ్చింది పెడతారు కదా, దీనికి మించి ఇక్కడ అడగడానికి ఇంకేముండదు. ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆబ్వియస్లీ 52 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తుంది, ఇది అవసరం లేదులేండి. ఇంపీచ్మెంట్ 61, పార్డనింగ్ పవర్ 72, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ 74. ఇవి మళ్ళీ మనకి ఫర్దర్గా వస్తాయి. ఇందాక చెప్పాను కదా కన్సల్ట్ చేయాలి సుప్రీంకోర్టుని అంటే 143, ఆర్డినెన్స్కి 112, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు కాబట్టి, కానీ లేట్ టు బి లేట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ పేరు మీదనే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అవుతుంది 112. నెక్స్ట్ బిల్స్ అసెంట్ 111 ద్వారా, నెక్స్ట్ సమ్మనింగ్ ప్రొరోగింగ్ ఇవన్నీ 85 ద్వారా జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవైతే బేసిక్ మినిమం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రెసిడెంట్ చాప్టర్ అయింది. నెక్స్ట్ గవర్నర్. నౌ ఇప్పుడు మనము ప్యారలల్స్ డ్రా చేద్దాం ప్రెసిడెంట్కి గవర్నర్కి, ఈజీగా ఉంటుంది. సేమ్ మనకి నేషనల్ లెవెల్లోని ఎలా అయితే ప్రెసిడెంట్ ఉంటారో స్టేట్ లెవెల్లోని గవర్నర్ అనేవాళ్ళు ఉంటారు. ఆయన అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇక్కడ ఈయన కూడా హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. అయితే ఆయన అక్కడ డి జ్యూర్ హెడ్, ఈయన డి జ్యూర్ హెడ్, ఇద్దరికి కూడా రియల్ పవర్స్ అనేవి ఉండవు. అయితే గవర్నర్ అనేవాడు ఏంటి అంటే ఈయన స్టేట్కి ఎగ్జిక్యూటివ్ హెడ్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్ కింద కూడా ఆయన వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన ఎందుకు తీసుకొచ్చారంటే కోఆర్డినేషన్ కోసం, ఫెడరలిజంని కాపాడడం కోసం గవర్నర్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఓకే, ఈయన నామినల్ ఎగ్జిక్యూటివ్, నెక్స్ట్ ఏజెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎలా అయితే మనము సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఎవరెవరు ఉంటారో చెప్తున్నామో, స్టేట్ ఎగ్జిక్యూటివ్లోని గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్ సేమ్ అలానే ఉంటారు. నౌ గవర్నర్కి ఎలా జరుగుతుంది ఎలక్షన్? ఎలక్షన్ ఏం జరగదు కదా. సో గవర్నర్ని జస్ట్ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు, ఎటువంటి ఎలక్షన్ అనేది జరగదు. జస్ట్ నైదర్ డైరెక్ట్లీ నార్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ ఎలక్షన్ జరగదు, ఇండైరెక్ట్ ఎలక్షన్ జరగదు. సో అందుకనే వాళ్ళు నచ్చిన వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేస్తారు కాబట్టి గవర్నర్ అనేది ఎప్పుడు గొడవల్లో ఉంటుంది. ఏంటది, అట్లీస్ట్ ఆంధ్రలోనే ఎప్పుడు గొడవలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆంధ్రలో ఉండే గవర్నమెంట్ ఏ పార్టీ, మూడు పార్టీలోని ఏ పార్టీ అయినా బీజేపీతో ఫ్రెండ్లీగానే ఉంటారు. సో వాళ్ళని ఏమి డైరెక్ట్గా అనలేరు, మనసులో వాళ్ళకి బాగున్నా సరే డైరెక్ట్గా అనలేరు. సో అది కారణం. కానీ తెలంగాణలో చూడండి, అప్పుడు తమిళసై సౌందరరాజన్ గారితో గొడవ ఉంటుంది. కేరళలో చూడండి, ఆర్ఎన్ రవి, తమిళనాడులో ఆర్ఎన్ రవితో గొడవ ఉంటుంది. కేరళలోనే ఆరిఫ్ మొహమ్మద్తో గొడవ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో గొడవ ఉంటుంది, జార్ఖండ్లో గొడవ ఉంటుంది, ఢిల్లీలో అయితే మనం చెప్పక్కర్లేదు. ఢిల్లీతో అనేది రిపీటెడ్గా కోర్టులకు వెళ్తూనే ఉంది. సో ఇలాంటి గొడవలు ఉండకూడదు అని చెప్పి రిపీటెడ్గా బోల్డ్ అని జడ్జ్మెంట్స్, బోల్డ్ అని కమిటీస్ కూడా ఉన్నాయి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ఎలా జరగాలి అని. అయితే అందులోని ప్రామినెంట్గా ఎగ్జామ్కి మనకి ఇంపార్టెంట్ అయింది సర్కారీ కమిషన్ అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలనే సర్కారీ కమిషన్ ఫామ్ చేశాం. సర్కారీ కమిషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయాలి అంటే గవర్నర్ అనే వ్యక్తిని ఎలా అపాయింట్ చేయాలనే దానికి కొన్ని కండిషన్స్ ఇచ్చింది.
సో ఎలా అపాయింట్ చేయాలని చెప్పిందండి. అయితే ఇది ఒక కమిటీ కదా, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మాత్రమే, అది ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. సో సర్కారీ కమిషన్ 1983-1988 ఏదైందో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇచ్చారు. ఏమని, గవర్నర్ అనే వ్యక్తి ఎమినెంట్ పర్సన్ అయి ఉండాలి. నెక్స్ట్, ఆ స్టేట్కి చెందినవాడు కాదు, అవుట్ సైడ్ స్టేట్కి చెందినవాడు అయి ఉండాలి. పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలి. అసలు ఒప్పుకోరు దీనికైతే. కావాలంటే పాలిటిక్స్కి సంబంధం అయి ఉన్న వ్యక్తిని ఏంటిది అవుట్ సైడ్ అని చెప్పి ప్రూవ్ చేయగలడు, అంటే ఏదైనా అటుపక్క పంపించేసి చేయగలరు సంవత్సరం, కానీ ఇది మాత్రం చేయలేరు. నెక్స్ట్, ఈ షుడ్ బి ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఇన్ ద పాలిటిక్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, ఎలక్షన్లో ఎప్పుడు పోటీ చేయకుండా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ డిజైరబుల్ దట్ ఎ పొలిటీషియన్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్ ఈజ్ నాట్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్, రూలింగ్ పార్టీలో ఉండేవాడిని అపాయింట్ చేయకుండా ఉండేదానికి చూసుకోవాలి. నెక్స్ట్, అన్నిటికన్నా ముందు గవర్నర్ అనేవాడు చీఫ్ మినిస్టర్తో టై అప్ అయి ఉండాలి కాబట్టి అక్కడ స్టేట్ చీఫ్ మినిస్టర్ని అడిగేసి వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చేసి అప్పుడు గవర్నర్ని అపాయింట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సర్కారీ కమిషన్ చెప్తుంది. నెక్స్ట్, సో సర్కారీ కమిషన్ గవర్నర్కి ఎలా ఉండాలి అనే విషయాల్ని సర్కారీ కమిషన్ సజెస్ట్ చేసింది. అయితే మనకి ఇంకా కొన్ని విషయాలు ఏం తెలియాలి అంటే గవర్నర్ యొక్క ఆఫీస్ గురించి. గవర్నర్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ప్రెసిడెంట్, అంటే ఇండైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేయడం అంటే అర్థము మనము యాక్చువల్లీ ఫెడరల్ గవర్నమెంట్, కానీ ఈ ప్రొవిజన్ యూనిటరీ గవర్నమెంట్లా చూపిస్తుంది. స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్స్లోని ఇది ఒక ఫీచర్. సో మనము మన కాన్స్టిట్యూషన్లో ఉండే చాలా స్ట్రాంగ్ సెంటర్ ఫీచర్స్ని మనము కెనడా నుండి తీసుకున్నాం. కెనడియన్ మోడల్లో కూడా ఏంటి అంటే స్టేట్స్ యొక్క గవర్నర్స్ని నేషనల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సేమ్ మన దగ్గర కూడా ఇదే జరుగుతుంది, బేస్డ్ ఆన్ ద కెనడియన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ఎ ప్రొవిన్స్ ఈజ్ అపాయింటెడ్ బై ద సెంటర్. ఓకే, అయితే మనం ఏం చెప్తున్నాము, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నామినీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్ అంటున్నాం. అయితే సి, గవర్నర్ యొక్క కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు హర్గోవింద్ పంత్ వర్సెస్ రఘుకుల్ తిలక్ కేసులో ఏం చెప్పింది అంటే, ఈ ఫస్ట్ది మనం గుర్తుపెట్టుకున్నా చాలు ఇందులోనైనా, హర్గోవింద్ పంత్ కేసులో ఏం చెప్పింది అంటే, ఓకే మీరు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నామినీ, కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఎంప్లాయ్ కాదు, వాళ్ళు చెప్పిన ప్రతిదీ మీరు వినాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. యు ఆర్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అండ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆర్ సబార్డినేట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తుంది హర్గోవింద్ పటేల్ కేసులో. అయితే అది సుప్రీంకోర్టు ఇచ్చింది. నెక్స్ట్, గవర్నర్ కేసెస్ ఇంకా చాలా ఉంటాయి, మనం చూద్దాం లాస్ట్ వరకు. మేజర్గా ఏంటి అంటే 1956లోని స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది, అప్పుడు 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చాము. దాని ముందు వరకు ఏంటి అంటే ఒక స్టేట్కి ఒక గవర్నర్ మాత్రమే ఉండాలి. ఇది అమెండ్మెంట్ చేసి ఒక స్టేట్ నెంబర్ ఆఫ్ స్టేట్, ఒక గవర్నర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ గవర్నర్గా కూడా ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నర్ ఛత్తీస్గఢ్ కూడా ఆయనే గవర్నర్, రాధాకృష్ణ గారు పేరు, నాట్ రాంగ్. సో ఆయన వేరే స్టేట్ కూడా గవర్నర్. పాస్ట్లోనే తమిళసై సౌందరరాజన్ గారు ఉండేటప్పుడు ఆవిడ తెలంగాణకి పుదుచేరికి కూడా ఆవిడే గవర్నర్గా ఉండేవారు. ఓకే, నరసింహన్ గారు రెండు స్టేట్స్కి ఆంధ్ర తెలంగాణకి ఉండేవారు. రైట్, సేమ్ మనము అసలు గవర్నర్కి ఎలక్షన్ ఏం పెట్టకుండా ఎందుకని మనము ఆయన్ని జస్ట్ అపాయింట్ చేస్తున్నాము, నామినేట్ చేస్తున్నాము అంటే, సేమ్ ఇందాక మనం చెప్పినట్టు థియరీ ఆఫ్ టూ స్వాట్స్, ఒకే పొదలో రెండు కత్తుల కింద అయిపోతుంది. స్టేట్ గవర్నర్కి దీనికి మధ్య ఉండి క్లాషెస్ అనేవి వస్తాయి. సో చాలా ప్రాబ్లమ్స్ అనేది అవ్వడానికి క్లియర్ ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని మనం తీసేసాం. నౌ ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పినట్టు గవర్నర్ యొక్క క్వాలిఫికేషన్స్, సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. నెక్స్ట్, 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇక్కడ 35 ఎందుకు? సేమ్ 25, 30, 35. నెక్స్ట్, గవర్నర్ యొక్క ఓత్, గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? గవర్నర్ యొక్క ఓత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్టు చేస్తారు. ఎందుకు? సి, ఇప్పుడు అందుకనే కాదు, యాక్చువల్గా దానికున్న లాజికల్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు గవర్నర్ని ఎలా పడితే అలాగా మార్చుతూ ఉంటారు. ప్రతిసారి ప్రెసిడెంట్ అక్కడికి ఇక్కడికి వచ్చి పరిగెట్టలేడు కదా. సో ఆల్ స్టేట్లోనే అక్కడే ఉండే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు దగ్గర చేయిస్తే సరిపోతుంది అని. ఇఫ్ అతను లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్. అయితే ఇక్కడ ఏంటి అంటే గవర్నర్ని అపాయింట్ చేసినప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయి ఉండాలి. నో, ఇదే కాకుండా మనము కొన్ని కన్వెన్షన్స్ని కూడా మనం ఫాలో అవుతాం. కన్వెన్షన్ అంటే అర్థం ఆనవాయితీలు.
ఇది రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు, చట్టాల్లో ఎక్కడ ఉండవు. కానీ కొన్ని ఆనవాయితీలు మనం ఎప్పుడు నిండో ఫాలో అవుతున్నామో, ఆర్ఎల్స్ వేరే దేశాల్లో ఈ కన్వెన్షన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఫాలో అవుదామని అనుకుంటాము. సో ఎలాంటి ఆనవాయితీ అంటే, గవర్నర్ ఎవరినైనా అపాయింట్ చేయాలి అంటే అతను జనరల్గా బయట స్టేట్ నుండి ఉండే వాళ్ళే అవ్వాలి అని. అయితే ఇది రూల్ కాదు, చాలాసార్లు సేమ్ స్టేట్లో అపాయింట్ చేశారు. నెక్స్ట్, గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ని ఒకసారి చెప్పడము, ఇది కూడా జస్ట్ కన్వెన్షనే. సో ఇది చాలాసార్లు ఇదేం చెప్పరు. ఓకే, సో ఇది గవర్నర్ ఆఫీస్కి చెందినవి. నెక్స్ట్, సేమ్ గవర్నర్ యొక్క శాలరీ ఎంత అనేది కూడాను మన పార్లమెంటే డిసైడ్ చేస్తుంది, అమెండ్మెంట్స్ అన్నీ కూడా. కరెంట్లీ గవర్నర్ యొక్క శాలరీ అరౌండ్ 3.5 lakhs, ప్రెసిడెంట్కి 5 lakhs, గవర్నర్కి 3.5 lakhs. సేమ్ మనం ఇందాక ఎలా అయితే ప్రెసిడెంట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడామో, గవర్నర్కి కూడా పర్సనల్ యాక్ట్స్ కోసం లీగల్ లయబిలిటీ. నేను అక్కడ ఇది అక్కడ స్లోగా చెప్పానండి, ఇది ఫాస్ట్గా చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో సేమ్ అక్కడలానే ఇక్కడ పర్సనల్ యాక్ట్స్కి, అదే అఫీషియల్ యాక్ట్స్కి లీగల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. క్రిమినల్ లయబిలిటీ, క్రిమినల్ ఇమ్యూనిటీ అనేది కంప్లీట్గా ఉంటుంది. సివిల్ ఇమ్యూనిటీ అనేది 2 months నోటీస్ ఇస్తే ఉంటుంది. ఇది ఆర్టికల్ 361. ఇది ఒక్కటి ఎందుకు ఆర్టికల్ నేను చెప్తున్నాను అంటే, ఇది న్యూస్లో ఉంది అందుకు. ఇమ్యూనిటీ, గవర్నర్ యొక్క ఇమ్యూనిటీ ఆర్టికల్ 361. నెక్స్ట్, యాజ్ యూజువల్ అక్కడలానే ఒక గవర్నర్ యొక్క టర్మ్ 5 years. నెక్స్ట్, గవర్నర్ ప్రెసిడెంట్లానే ఎన్నిసార్లైనా రీఅపాయింట్మెంట్ అవ్వచ్చు. సేమ్ అక్కడలానే నెక్స్ట్ ఇంకొక గవర్నర్ వచ్చేంత వరకు ఆఫీస్ తన టర్మ్ని 5 years కన్నా ఎక్కువ ఆయన ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ ప్రెసిడెంట్కి నచ్చకపోతే ఎప్పుడైనా ఆయన రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ అనేవి లేవు. ఇది ఐరనీ, వాళ్ళు ఏం తప్పు చేశారన్న, సారీ నేను ఇందాక ప్రెసిడెంట్లో ఒకటి మర్చిపోయాను, సారీ. ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయాలి అంటే క్రైటీరియా ఏంటి? క్రైటీరియా డిస్క్వాలిఫై కాదు, ఇంపీచ్మెంట్ చేయాలి అంటే క్రైటీరియా ఏంటి? ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ రాజ్యాంగంలో మెన్షన్ చేస్తుంది, అది ఏంటి అంటే వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒకవేళ ప్రెసిడెంట్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేశాడు అని అనిపిస్తే అప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేయొచ్చు. అయితే ఈ ఏది వయలేషన్ ఏది వయలేషన్ కాదు అనేది రాజ్యాంగంలో ఎక్కడా డిఫైన్ చేసి లేదు. ఇది కూడా అడగచ్చు, వెదర్ ద వర్డ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మెన్షన్ ఆర్టికల్ 61లో మెన్షన్ చేసి ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది, డిఫైన్ చేసలేదు. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బట్ ఇట్ ఈస్ మెన్షన్డ్. ఓకే, ఇది ఎందుకంటే యాక్చువల్గా మనకి లాస్ట్లోనే మిసిలేనియస్ అనే లాస్ట్ మన ఆర్టికల్స్లోనే అరౌండ్ 390 ఆర్టికల్లోనే అన్నీ డిఫైన్ చేసి ఉంటాయి. ఎస్సీ అంటే ఎవరు, ఎస్టీ అంటే ఎవరు, ఓబీసీ అంటే ఎవరు అని డిఫైన్ చేసి ఉంటాయి. కానీ అక్కడ ఈ దీని యొక్క డెఫినేషన్ వాళ్ళు ఇవ్వలేదు, వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే డెఫినేషన్ లేదు. నెక్స్ట్, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజైన్ చేయొచ్చు. సేమ్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆధారంగా ఈయన ఉంటాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవల్ చేయొచ్చు. ఐరనీ ఏంటి అంటే, ఈయన ఎలా రిమూవ్ చేయాలో ఎటువంటి గ్రౌండ్స్ లేవు, ప్రెసిడెంట్కి మాత్రం ఒకే ఒక గ్రౌండ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ నాట్ డిఫైన్డ్ బట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అయితే సూర్యనారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందంటే, ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ జస్టిషియబుల్. అంటే ఏంటి అంటే, ఒకవేళ గవర్నర్ని ఇప్పుడు రిమూవ్ చేస్తారు, ఇది ఐరనీ, గవర్నర్ని ఇప్పుడు రిమూవ్ చేస్తారు, నన్ను ఎందుకు రిమూవ్ చేస్తారని చెప్పి కోర్టుకు రావడానికి లేదు గవర్నర్. కంప్లీట్లీ సబ్జెక్ట్ టు ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్, ఒక గవర్నర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అందులో కూడా ఎటువంటి లిమిటేషన్ అనేది లేదు. ఎలా అయితే మనకు అక్కడ 74, 75 అని ఉన్నాయో, ఇక్కడ కూడా ఆర్టికల్ 154 అని ఉంది. 154 ఏం చెప్తుంది అంటే, మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ మొత్తం గవర్నర్ చేతిలో ఉంది. నెక్స్ట్, ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి ఫర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద దిస్ గవర్నర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ స్టేట్. అక్కడ ఏం ఆర్టికల్ అది? 74. ఇక్కడ ఆర్టికల్ 163. మనము ఇక్కడ నేను మళ్ళీ వీటో పవర్స్, పార్టనింగ్ పవర్స్ ఇవేవి రాయలేదు, ఎందుకంటే మొత్తం అన్నీ సేమ్. అక్కడే మనము కంపారిజన్ అనేది చేసాం, పార్టనింగ్ పవర్ కంపారిజన్, ఆర్డినెన్స్ పవర్ కంపారిజన్, వీటో పవర్స్ కంపారిజన్, మొత్తం అన్నీ కూడాను. ఓకే, అయితే ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఒకటి డిస్కస్ చేసాం, డిస్క్రిషన్లోని రెండు రకాల డిస్క్రిషన్స్ ఉంటాయి, ఒకటి సిచ్యువేషనల్ డిస్క్రిషన్, ఒకటి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్.
ప్రెసిడెంట్కి ఓన్లీ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ మాత్రమే ఉంది, కానీ గవర్నర్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ కూడా ఉంది. అంటే రాజ్యాంగంలోనే మెన్షన్ చేస్తుంటాయి కొన్ని విషయాలు ఏమని, ఇది మీరు కావాలంటే ఏంటిది డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇది జనరల్గా చేయాలి, కానీ ఇలాంటివి ఏమైనా పనిచేసేటప్పుడు వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ రూల్ పెట్టమని అడగాలి, ప్రెసిడెంట్ రూల్ పెట్టమన్నప్పుడు వాళ్ళని తీసామని వాళ్ళే అడుగుతారా? సో ప్రెసిడెంట్ రూల్ పెట్టేటప్పుడు దానికి రికమెండ్ చేసేటప్పుడు ఎవరు ఎయిడ్ అండ్ అడ్వైస్ అవసరం లేదు. నెక్స్ట్, ఏదైనా యూనియన్ టెరిటరీకి కూడాను ఆ స్టేట్తో పాటు ఆ గవర్నర్ ఏదైనా యూనియన్ టెరిటరీకి కూడా గవర్నర్ కింద వ్యవహరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు అది ఇండివిజువల్ కదా, ఆ స్టేట్ గవర్నమెంట్ కౌన్సిల్ మినిస్టర్స్ ఎందుకు చెప్పాలి, చెప్పరు కదా. సో ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించిన గవర్నర్ పొజిషన్ చూసినా సరే జస్ట్ ఆయనకి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అనేది ఉంది. నెక్స్ట్, ఏదైనా బిల్లుని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి అని అంటే అది కూడా ఆయనకి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి బిల్లు సిఆర్డిఏ బిల్ని క్యాన్సిల్ చేసి 3 క్యాపిటల్ బిల్స్ తీసుకొని వచ్చారు కదా అప్పుడు జగన్ గారు ఉండేటప్పుడు, అప్పుడు యాక్చువల్గా బాగా ఏబిఎన్ ఏబిఎన్ ఈనాడు TV5 వీటిల్లోని మేజర్గా ఏమొచ్చింది అంటే గవర్నర్ని గవర్నర్ సైన్ పెట్టకూడదు ఎందుకంటే గవర్నర్కి ప్రెసిడెంట్కి పంపించాలి అని చెప్పారు. ఓకే, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు యాక్సెప్ట్ చేశారు మీరు ఎలా చేస్తారు, సో ప్రెసిడెంట్కి మీరు కన్సిడర్ చేయమని ప్రెసిడెంట్కి రికమెండ్ చేయండి అని చెప్పారు ఆయన. అయితే అప్పుడు హరిభూషణ్ గారు ఏం చేయలేదు అనుకోండి అది. నెక్స్ట్, ప్రెసిడెంట్ రూల్ గురించి అయినా యూనియన్ టెరిటరీ గురించి చూడడం అయినా, ఇదే కాకుండా ఇంకొక పవర్ ఏముంది అంటే మన దగ్గర 6th షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి కదా, నేను ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ని అమితుమి ఏరియాస్ అంట. అమితుమి సినిమా తెలుసా? అమితుమి ఏరియాస్. సో ఏంటి అంటే ఈ 4 స్టేట్స్లోని 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ఏంటవి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. మణిపూర్తో కన్ఫ్యూజన్ అవ్వకూడదని అమితుమి అన్నాను. ఓకే, సో మణిపూర్ ఉండదు ఆ 6th షెడ్యూల్లో. ఈ 6th షెడ్యూల్ ఏరియాస్లోని మనకు తెలిసినట్టే ట్రైబల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, వాటికి ఎంత అమౌంట్ రాయల్టీ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆ ఏరియాలో జరిగిన తర్వాత ఎంత రాయల్టీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసే పవర్ కూడాను మనం గవర్నర్కి ఇచ్చాం. ఇది దిస్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్. ఇది కాకుండా ప్రెసిడెంట్కి ఉన్నట్టే ఈయనకి సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంది ఎవరిని చీఫ్ మినిస్టర్ కింద అపాయింట్ చేయాలి ఏంటి అని. ఓకే, సేమ్ అక్కడలానే ఇక్కడ కొన్ని కొన్ని పవర్స్ కూడా ఉన్నాయి. ప్రెసిడెంట్కి ఎలా పవర్స్ ఉన్నాయి, గవర్నర్ కూడా అలానే పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఇందాక మనం చెప్పినట్టు చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఈయనే చేస్తారు, చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఈయనే చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్మెంట్ ఈయనే చేస్తారు, అలాగా మొత్తం అన్ని కూడా ఈయనే చేస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్ మొత్తం అన్ని కూడాను గవర్నర్ చేతిలోనే ఉంటాయి. నెక్స్ట్, సేమ్ అక్కడలానే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ అన్నీ ఉంటాయి. అయితే గవర్నర్కి, మీరు ఎప్పుడైనా ఏదైనా గవర్నర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ బయట కంట్రీకి వెళ్ళడం చూసారా? సో గవర్నర్కి దిస్ డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్ ఏమీ ఉండవు. జస్ట్ ప్రెసిడెంట్ రూల్ కూడా రికమెండ్ చేసే పవర్ మాత్రమే ఉంది. సో డిప్లొమాటిక్ పవర్, మిలిటరీ పవర్, ఎమర్జెన్సీ పవర్ ఈ మూడు గవర్నర్కి ఉండవు. యాజ్ యూజువల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి అక్కడ ఉండేలానే, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, వీటో పవర్స్ ఉంటాయి, ఫినాన్షియల్ పవర్స్ ఉంటాయి, ఈయన చెప్తేనే మనీ బిల్లు అన్నీ పాస్ అవుతాయి. నెక్స్ట్ జుడిషియల్ పవర్స్ ఉంటాయి, అదే పార్టనింగ్ అవన్నీ చేయగలడు. బట్ హీ డస్ నాట్ పొజెస్ డిప్లొమాటిక్, మిలిటరీ ఆర్ ఎమర్జెన్సీ పవర్స్. ఓకే, ఇది గవర్నర్ గురించి. మనం గవర్నర్ గురించి కూడా ప్రెసిడెంట్ డిస్కస్ చేస్తే అంతా అయిపోయినట్టే. అయితే గవర్నర్ గురించి కొన్ని కమిటీస్, కొన్ని కేసెస్ ఇంపార్టెంట్. అందులోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు న్యూస్లో ఉంది, రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇక్కడ ఏంటి అంటే సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Article 361 గవర్నర్ ఎంజాయ్స్ కంప్లీట్ ఇమ్యూనిటీ. Article 361 కింద ఇమ్యూనిటీ అనేది ఉందని చెప్పాం కదా, సివిల్ ఇమ్యూనిటీ, క్రిమినల్ ఇమ్యూనిటీ, ఈ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అని చెప్పి రామేశ్వర్ ప్రసాద్ కేసు చెప్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఏంటి అంటే దీన్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది కేసు ఫైల్ చేశారు, సుప్రీంకోర్టు అది హియరింగ్కి యాక్సెప్ట్ చేసింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇదేంటి అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇంపోజెస్ ఆబ్లిగేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఇండివిజువల్స్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అండ్ ఆఫీసెస్. ఏంటి అంటే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ కేసు తెలుసు కదా,
మన అక్కడ ఢిల్లీ సీఎంకి లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్యలో జరిగిన ఇష్యూ. అక్కడ మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో నాకు ఈ పవర్ ఉందని అంటున్నాడు, సీఎం ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాకు ఈ పవర్ ఉందని అంటున్నారు. అది క్లారిటీ లేదు, కాన్స్టిట్యూషనల్లో గ్యాప్ ఉంది అది. సో అక్కడ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు, అక్కడ ఏం ఉందా లేదా సంబంధం లేదు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది మాత్రం ఉంది, రాజ్యాంగ విలువలు ఉన్నాయి. ఎలాంటి హై ఆఫీసర్స్లో ఉండే గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి అనుగుణంగా మీరు వర్క్ చేయాలి అనేది చెప్తుంది. నెక్స్ట్ సేమ్ ఇది కూడా, ఇది అంత ఇంపార్టెంట్ కేసు ఏం కాదు, కౌశల్ కిషోర్ కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇంపార్టెంట్. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏంటి అంటే, ఈ ప్రెసిడెంట్ రూల్ని లిమిటెడ్గా మీరు వాడాలి, ఎలా పడితే అలా వాడద్దు అని. ద సుప్రీంకోర్ట్ రూల్ దట్ వెదర్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ద మెజారిటీ షుడ్ బి టెస్టెడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద మెజారిటీ మీరు చెక్ చేయాలి, అప్పుడే మీరు డిస్మిస్ అప్పటి వరకు మీరు డిస్మిస్ చేయకూడదని చెప్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా అయితే 1984 కూడా నేను మాట్లాడలేదు, 1986 అనుకుంటా, 83లో ఆయన సీఎం అయ్యారు, 84లోని ఎలా అయితే నారాయణ భాస్కర్రావు గారిది అయ్యి ఆయన డిస్మిస్ చేశారో, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోని 84 వన్ ఇయర్లో అవుతుంది అనుకుంటా. సో ఎలా అయితే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన ఏం చెక్ చేయలేదు కదా, ఆయనకి ఎంత మెజారిటీ ఉందో ఏంటని జస్ట్ డిస్మిస్ చేస్తారు. సో అలాగ డిస్మిస్ చేయడానికి లేదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద టెస్ట్ చేసాకే మీరు డిస్మిస్ చేయాలి అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులోనే చెప్తుంది. నెక్స్ట్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను ఈ రామేశ్వర ప్రసాద్ కేసు. ఇది బీపీ సింగాల్ కేసు, ఇది ఇంపార్టెంట్. బీపీ సింగాల్ కేసు అంటే రిమూవల్ ఆఫ్ గవర్నర్ కెనాట్ బి బేస్డ్ ఆన్ ఆర్బిట్రరీ ఆర్ అన్రీజనబుల్ గ్రౌండ్స్. ఎలా పడితే అలాగే మీరు గవర్నర్ని రిమూవ్ చేసేయకండి, కారణం లేకుండా రిమూవ్ చేసేయకండి అని చెప్పింది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ కేసు, నాబం రేబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేసు. ఈ నాబం రేబియా కేసు ఏం చెప్తుంది అంటే, మీరు ఆ ఎయిడ్ అండ్ అడ్వైజ్ని మీరు ఫాలో అవ్వాలి. ఇది చాలా దారుణమైన కేసు, ఫ్యాక్ట్ చెప్పాలంటే. నాబం రేబియా కేసు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోని 2016లోని గవర్నమెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ని కాల్ ఫర్ చేయమని చెప్పి ఒక డేట్ చెప్పారు సీఎం, అప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ని కాల్ ఫర్ చేయండి, నా మెజారిటీ ప్రూవ్ చేసుకుంటానని చెప్పాడు. అయితే ఈ గవర్నర్ అక్కడ ఉండే ఆబ్వియస్లీ అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆ డేట్ కాకుండా ముందే పెట్టాడు, అప్పటికి ఆయన మెజారిటీ ప్రూవ్ చేసుకోలేడని. ఆయనకేం అధికారం ఉంది ఎప్పుడు కాల్ ఫర్ చేయాలో చెప్పడానికి, లేదు కదా. సో ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది ఆయన స్టేట్ క్యాబినెట్ యొక్క అడ్వైజ్ని ఫాలో అవ్వకుండా ముందే క్వాలిఫర్ చేస్తాడు. సో అందుకని మీరు అడ్వైజ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నాబం రేబియా కేసులో చెప్తారు. సో హెన్స్ ద గవర్నర్ కుడ్ నాట్ సమన్ ద హౌస్ డిటర్మైన్ ఇట్స్ లెజిస్లేటివ్ అజెండా ఆర్ అడ్రస్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వితౌట్ కన్సల్టేషన్. వాళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పకుండా, క్యాబినెట్ చెప్పకుండా మీరు చేయకూడదు అని ఈ నాబం రేబియా కేసులో చెప్తుంది. నెక్స్ట్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను సర్కారీ కమిషన్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ గురించి ఏం చెప్పింది, రిమూవల్ గురించి ఏం చెప్పింది. రిమూవల్ గురించి ఏం చెప్తారంటే, జనరల్గా 5 ఇయర్స్ టెన్యూర్ వాళ్ళని కంటిన్యూ అయ్యేలా చూడండి, ఎలా పడితే అలా రిమూవ్ చేయకండి అని. 356ని కూడాను కొంచెం ఓన్లీ మ్యాటర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ కిందే మీరు వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే ఈ ప్రెసిడెంట్ రూల్ ఇప్పుడు దాకా 125 టైమ్స్ జరిగింది, ఓకే 125-126 టైమ్స్ అరౌండ్ జరిగింది. అందులోని మోర్ దాన్ 1/3 టైమ్స్ అవసరం లేదు, జస్ట్ పొలిటికల్ రీజన్స్తోనే ఇంప్లిమెంట్ చేశారు. సర్కారీ కమిషన్ అదే చెప్తుంది, అది ఆ డేటా కూడా కోట్ చేస్తారు సర్కారీ కమిషన్. సో చాలా స్పేరింగ్గా మీరు యూజ్ చేయాలి అని. ఆ తర్వాత పుంచి కమిషన్ సెకండ్ ఏఆర్సి డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చింది, సజెషన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి జస్ట్. అయితే మనకి ఏంటంటే ఇవన్నీ కూడాను సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి, గవర్నర్ యొక్క పవర్స్ గురించి వాళ్ళు చెప్పారు అని. ఓకే అర్థమైంది ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ గవర్నర్ క్లారిటీ వచ్చిందా? నౌ మనము ప్రెసిడెంట్ డిస్కస్ చేసాము, గవర్నర్ డిస్కస్ చేసాము, క్లాస్లోని వీలైనంత ప్రతిదీ మనం చెప్పాము, మీ స్టాండర్డ్ బుక్లో ఉండే ప్రతిదీ ఉంటుంది, అందులో లేని జడ్జిమెంట్స్ కేసెస్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీకు లాస్ట్ మినిట్ హ్యాండ్ అవుట్ వచ్చింది, లాస్ట్ మినిట్లో రివిజన్కి నేను కొన్ని యాక్చువల్గా కొన్ని పిక్టోగ్రాఫ్స్ లాంటివి చేస్తున్నాను కొంచెము, అంటే కంపారిజన్కి మీకు లాస్ట్ మినిట్లో యూజ్ అయ్యేలాగా. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిందే ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఆఫీసు, గవర్నర్ అపాయింటెడ్ ఆఫీసు, ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది దీనికేమో, ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది, ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, ఎస్టీవీ సిస్టమ్ ఉంటుంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్,
ఇక్కడేమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ సిటిజన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, సిటిజన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, లోక్సభలో మెంబర్లా ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, సిటిజన్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, మిగిలిన మెన్షన్ చేయలేదు. ఇక్కడ సిజిఐ తీసుకుంటారు, ఇక్కడ సిజిఐ ఆఫ్ హైకోర్టు తీసుకుంటారు. వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిమూవల్ ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు. ఇక్కడ స్పెషల్ మెజారిటీ 2/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్, ఇక్కడేమో జస్ట్ ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. నెక్స్ట్ పార్డనింగ్ పవర్స్, సెంట్రల్ లాక్ చేయొచ్చు, డెత్ పెనాల్టీకి చేయొచ్చు, మిలిటరీ కోర్టుకి చేయొచ్చు, ఇక్కడ ఓన్లీ స్టేట్ లాక్ మాత్రమే. ఇక్కడ వీటో పవర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్కి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ తప్ప మిగిలినవన్నీ నో చేయవచ్చు. మన మనీ బిల్స్, మనీ బిల్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ని రిటర్న్ చేయలేడు. సేమ్ ఇక్కడ కూడా కేసు, బట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఇక్కడ అసలు అప్లికేబుల్ అవ్వదు. నెక్స్ట్ ఆర్డినెన్స్ కూడా సేమ్ అక్కడ ఎలా ఉంటుందో మొత్తం అంతా ఒకటే, 6 మంత్స్ 6 వీక్స్లో పాస్ చేయాలి. యూనియన్ లిస్ట్ సబ్జెక్ట్స్, ఇక్కడ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. డిస్క్రిషన్, ఇతనికి సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉండదు, ఇతనికి రెండు ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్లీ ఈ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక పేజ్లో వచ్చిందండి, బాగా వస్తుంది అది. కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్ మూడు కూడాను, అది ఒకసారి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, మన వైస్ ప్రెసిడెంట్ని యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ మోడల్లోని మనము డిజైన్ చేసాం. అంటే మనం మన వైస్ ప్రెసిడెంట్కి ఇన్స్పిరేషన్ యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? కమలా హారిస్. కాబోయే యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జేడీ వ్యాన్స్. ఇద్దరికి కూడా ఇండియన్ రూట్సే కదా ఉన్నాయి, రైట్? సో మీరు గుర్తుపెట్టుకోవడానికి మన వైస్ ప్రెసిడెంట్ మోడల్ ఆన్ యుఎస్ఏస్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఎలా అయితే ప్రెసిడెంట్ మనం ఫస్ట్ సిటిజన్ అంటున్నామో, వైస్ ప్రెసిడెంట్ని సెకండ్ సిటిజన్ అని అంటాం. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఎలా జరుగుతుంది? సేమ్ ఇక్కడ కూడా ఎస్టీవీ సిస్టమ్, ఎస్టీవీ సిస్టమ్ అర్థమైంది కదా నాక. ఎస్టీవీ సిస్టమ్ బై ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్. అయితే ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్లోని మాడిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ జనరల్గా ఓన్లీ పార్లమెంట్ యొక్క సెషన్స్ మాత్రమే ఆయన చూసుకుంటాడు, అంతే కదా. సో మేజర్గా ఆయన ఏం చేస్తాడు, రాజ్యసభ యొక్క చైర్మన్ కింద ఆయన వర్క్ చేస్తాడు. సో స్టేట్స్తోని పెద్దగా ఆయనకి సంబంధం ఉండదు, అన్లెస్ ప్రెసిడెంట్ ఇల్లు అయితే తప్ప. సో దానివల్ల ఆయనకి ఏం చేస్తామంటే, స్టేట్స్తో సంబంధం లేకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నాము, ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇండైరెక్ట్ ఎలక్షన్లోని ఎలక్టోరల్ కాలేజ్ ఎవరుంటారు? బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, అంతే కదా. బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, అర్థమైంది కదా. ఇక్కడ స్టేట్స్ పార్టిసిపేట్ చేయరు, నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు, అర్థమైందా. ఇది వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్కి అది కదా. నౌ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ అవ్వాలి అంటే, నౌ ప్రెసిడెంట్ రిమూవల్ అవ్వాలి అంటే లోక్సభలో అయినా రాజ్యసభలోనైనా మోషన్ మూవ్ చేయొచ్చు. కానీ వైస్ ప్రెసిడెంట్ కేవలం రాజ్యసభలోనే మూవ్ చేయాలి. సో ఈయన యొక్క రిమూవల్ అవ్వాలి అంటే ఫార్ములా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 డేస్ నోటీస్ ఇవ్వాలి, 14 డేస్ నోటీస్ ఇవ్వాలి. దాంతోపాటు రాజ్యసభలోని ఎఫెక్టివ్ మెజారిటీతోని పాస్ అవ్వాలి. అది అయిన తర్వాత లోక్సభలోని సింపుల్ మెజారిటీతోని పాస్ అవ్వాలి. ఓకే, 14 డేస్ నోటీస్ అండ్ ఓన్లీ రాజ్యసభలో మాత్రమే మూవ్ చేయడానికి అవుద్ది వైస్ ప్రెసిడెంట్ రిమూవల్. 14 డేస్ నోటీస్, తర్వాత రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీ, తర్వాత లోక్సభలోని సింపుల్ మెజారిటీ. నౌ ఇక్కడ మీకు డిఫరెంట్ మెజారిటీస్ యొక్క డిఫరెన్స్ తెలియాల్సిన అవసరం వచ్చింది. ఓకే, పార్లమెంట్లో చెప్దాం ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏందో చెప్దాం. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ మెజారిటీ అంటే 545 మెంబర్స్ లోక్సభలో ఉన్నారు అనుకోండి, 545 మెంబర్స్లోని అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి చెప్పండి? అబ్సల్యూట్ మెజారిటీ, సో అబ్సల్యూట్ మెజారిటీ అంటే 50% + 1 అంటే 273 ఉండాలి ఇక్కడ.
ఈ అబ్సల్యూట్ మెజారిటీని మనం ఎక్కడ వాడతాం? గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి అంటే అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. నెక్స్ట్ సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 545 ఉన్నారు, కానీ ఆ రోజు ఓన్లీ 400 మంది ఉన్నారు. 400 మందిలోని ఓన్లీ 300 మంది ఓట్లు వేశారు. సో ఒకవేళ ఏదైనా బిల్ ఆర్డినరీ బిల్ పాస్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీ సరిపోద్ది. సో ఇందులో మెజారిటీ వస్తే చాలు, అంటే 151 వస్తే చాలు, అది పాస్ అయిపోద్ది, దాన్ని సింపుల్ మెజారిటీ అని అంటాం. నౌ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ ఏంటి అంటే ది దెన్ స్ట్రెంగ్త్ లోని, ది దెన్ స్ట్రెంగ్త్ లోని మెజారిటీ ఉండాలి. మెజారిటీ ఇన్ ద ది దెన్ స్ట్రెంగ్త్. ది దెన్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు నార్మల్గా 545 మెంబర్స్ ఉన్నారు, నార్మల్గా 545 కదా, టోటల్ స్ట్రెంగ్త్ కాకుండా ది దెన్ స్ట్రెంగ్త్. ది దెన్ స్ట్రెంగ్త్ అంటే అప్పుడు ఎంత స్ట్రెంగ్త్ అని, దట్ డజంట్ మీన్ ప్రెజెంట్. ది దెన్ స్ట్రెంగ్త్ అంటే ఈ 545లోనే ఇద్దరు చనిపోయారు అనుకోండి, ముగ్గురు డిస్క్వాలిఫై అయిపోయారు అనుకోండి, ఎంతమంది ఉన్నట్టు ఇప్పుడు 540. ఈ 540 మెంబర్స్లోనే మెజారిటీ రావాలి. సో డెత్, డిస్క్వాలిఫికేషన్, రిమూవల్, వేకెన్సీ ఇవన్నీ పక్కన తీసేసి అప్పుడు ప్రెజెంట్ ఎంత ఉన్నారో వాళ్ళలోని మెజారిటీ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ 540 ఉన్నారు, సో ఏదైనా పాస్ అవ్వాలంటే 271 వస్తే చాలు, 271 వస్తే చాలు. ఇది ఎక్కడ వాడతాం మనం? సో ఇప్పుడు చూడండి, అబ్సల్యూట్ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి వాడతాం, సింపుల్ మెజారిటీ ఆర్డినరీ బిల్స్ ఫామ్ అవ్వడానికి వాడతాం. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ ఎప్పుడు వాడతాం? ఈ డెప్యూటీ చైర్మన్, చైర్మన్ రిమూవల్కి ఇది వాడతాం. రాజ్యసభలోని ఎఫెక్టివ్ మెజారిటీతోని పాస్ అవ్వాలి, ఆ తర్వాత లోక్సభలోని సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి, అప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ అయినట్టు. అర్థమైందా? ఇది కాకుండా ఇంకా ఉండే మెజారిటీలు ఏంటి అంటే స్పెషల్ మెజారిటీస్ అని ఉంటాయి. స్పెషల్ మెజారిటీస్లో 4 టైప్స్ ఉంటాయి. ఓకే, అయితే స్పెషల్ మెజారిటీస్ వచ్చినప్పుడు చెప్తాను. అయితే మెజారిటీస్ అన్ని పార్లమెంట్ చాప్టర్ వచ్చినప్పుడు మళ్ళీ వరుసగా చెప్తాను, కొంచెం ఇందాకలాగా ఒక బాక్స్ చేద్దాము. అయితే వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ ఎలా చేస్తున్నారు అర్థమైంది కదా మీకు, వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ఎలా జరుగుతుందో తెలిసింది కదా. నెక్స్ట్, ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సిటిజన్ అవ్వాలి, 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అవ్వాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, రాజ్యసభలోని మెంబర్ అయ్యే అర్హతలు ఉండాలి. సో ఏంటి, ఎందుకు రాజ్యసభ? ఈయన మేజర్గా రాజ్యసభనే కదా ప్రిసైడ్ చేస్తాడు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరికి ఓత్ ఇస్తారు? ఇందాక నేనేం చెప్పాను, ఓత్ ఎవరికి ఇవ్వాలి అంటే ఐదర్ మనతో సమానమైన ఉండాలి, లేదా మనకన్నా హెడ్ ఉండాలి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కన్నా హెడ్ ఉన్నారు కదా ఇండియాలో, సో అందుకని ప్రెసిడెంట్ ముందు ఓత్ అనేది ఇస్తాం మనం. నెక్స్ట్ టర్మ్, ఈయన కూడా 5 ఇయర్స్ టర్మ్, టర్మ్ 5 ఇయర్స్. ఆయన రిమూవల్, ఇందాక మనం చూసాం రిమూవల్ ప్రాసెస్ ఎలా జరగాలి అని, ఆయన అలానే ప్రెసిడెంట్కి లెటర్ రాస్తూ రిజైన్ చేయొచ్చు. అయితే సేమ్ ఎలా అయితే గవర్నర్కు ఎలా రిమూవ్ చేయాలో రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదో, వైస్ ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేయాలనేది కూడా మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ ప్రెసిడెంట్కి ఏం మెన్షన్ చేస్తుంది, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేస్తుంది, గవర్నర్కి ఏమీ లేదు. నెక్స్ట్ గవర్నర్ రిమూవల్ జస్ట్ ప్రెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్తో రిమూవ్ చేసేయచ్చు, వైస్ ప్రెసిడెంట్ రిమూవల్కి ఎటువంటి గ్రౌండ్స్ అనేవి లేవు. ఓకే, జస్ట్ వాళ్ళు రాజ్యసభలోని 14 డేస్ నోటీస్ ఇచ్చి మోషన్ మూవ్ చేసి ఎఫెక్టివ్ మెజారిటీతో లోక్సభలో సింపుల్ మెజారిటీతో మూవ్ చేస్తే ఈయన వైస్ ప్రెసిడెంట్ పోయినట్టే. నెక్స్ట్, ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు వైస్ ప్రెసిడెంట్ సేమ్, ప్రెసిడెంట్ ఎలా అయితే వేకెన్సీ రావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కూడా ఎలా రావచ్చు, టెన్యూర్ అవ్వకపోవచ్చు, డెత్ అవ్వచ్చు, డిస్క్వాలిఫై అవ్వచ్చు, అదే రిమూవల్ అవ్వచ్చు, రిజైన్ చేయొచ్చు అతను. సో ఏ కారణాల వల్ల అయినా సరే, ఇప్పుడు ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ వెళ్తారు, అయితే వైస్ ప్రెసిడెంట్ లేకపోతే ఎవరు అక్కడికి రారు. కానీ మనం ఏం చెప్పాం, రాజ్యాంగంలో ఏం మెన్షన్ చేస్తుందంటే ఎలక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జరగాలి అని. ఆ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత అని మన రాజ్యసభ రూల్స్ 60 డేస్ అని చెప్తుంది. 60 డేస్ లోపు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుంది, ఇది కాన్స్టిట్యూషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటుంది, రాజ్యసభ రూల్స్ 60 డేస్ అని చెప్తుంది. నెక్స్ట్, ఇది అంతా ఎప్పుడు,
వైస్ ప్రెసిడెంట్ చనిపోయినా డిస్క్వాలిఫై అయినా అలాగే. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ టెన్యూర్ ఎండింగ్ వస్తుంది అనుకోండి, జనరల్గా ఏం చేయాలి, ఆయన టెన్యూర్ అయిపోయే ముందే ఎలక్షన్ అనేది పెట్టాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఎవరు? శ్రీ జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14th వైస్ ప్రెసిడెంట్, ద్రౌపది ముర్ము గారు 15th ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క పవర్స్. ఆయన యొక్క మేజర్ పవర్ ఏంటి? చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఆయన వైస్ ప్రెసిడెంట్ అవడం వల్ల డిఫాక్టో చైర్మన్ అవుతాడు, సారీ ఎక్స్ అఫీషియల్ చైర్మన్, డిఫాక్టో చైర్మన్, ఇన్ఫాక్ట్ ఆయన చైర్మన్. సో ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అవుతాడు ఆయన. ఆయన సపరేట్గా చైర్మన్ కంటూ ఎలక్షన్ ఏమి ఉండదు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షనే చైర్మన్ ఎలక్షన్. నెక్స్ట్ సపరేట్గా చైర్మన్ యొక్క రిమూవల్ ఏమీ ఉండదు, వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవలే చైర్మన్ యొక్క రిమూవల్. నెక్స్ట్ ఒకవేళ ఈయన ప్రెసిడెంట్ పవర్లో లేకపోతే ఏదైనా కారణం వల్ల ఈయన ప్రెసిడెంట్ యొక్క రోల్ తీసుకుంటాడు. నెక్స్ట్ అది పర్మనెంట్గా కాదు, 6 మంత్స్ వరకే, 6 మంత్స్ లోపు ఆయన అది ఎవరో ఒకరు రావాలి అక్కడికి. నెక్స్ట్ సేమ్ అన్నిటిలానే ఇక్కడ వీళ్ళ యొక్క అలవెన్సెస్ మొత్తం అన్నీ కూడాను పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, ఇది కూడా వేరీ చేయడానికి లేదు. ఓకే, ఇది వైస్ ప్రెసిడెంట్ గురించి. ఇంకే మనకి ఇండియన్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మీకు డిఫరెన్స్ చెప్పాను కదా. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ ప్రెసిడెంట్ చనిపోతే, ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూ చేస్తారు. అది